ప్రతి సంవత్సరం చెప్పా చేయకుండా ఎన్నో న్యాచురల్ కలామిటీస్ సంభవిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదాలలో ఎక్కువ మొత్తంలో ఆస్తిపాస్తులు, ప్రాణ నష్టం, పంట నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ చాలా ప్రమాదాలలో జంతువులు మాత్రం చనిపోయినట్లుగా మనకు కనబడదు. ఈ విషయము 1999 వచ్చిన సూపర్ సైక్లోన్ తర్వాత నుండి వచ్చినటువంటి అన్ని ప్రమాదాలలో శాస్త్రవేత్తలు గుర్తించారు. 2004 ఇండోనేషియాలో సముద్ర దీవులలో వచ్చిన సునామీ తర్వాత ఈ విషయం శాస్త్రవేత్తలకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఆ సునామీ 6 ఉన్న సుమారుగా 2.5 లక్షల ప్రజలను బలి తీసుకుంది. అసలు పెద్ద పెద్ద ప్రమాదాలలో, భూకంపాలలో, సునామీలలో, వరదలలో జంతువులు మనుషుల కంటే తక్కువగా చనిపోతుంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అన్ని తెలివితేటలు ఉన్న మనుషులే ఎక్కువగా ఎందుకు చనిపోతున్నారు? జంతువులు ఎందుకు చనిపోవటం లేదు? దీనికి శాస్త్రవేత్తలు చెబుతున్న కారణాలను కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. వివరాల్లోనికి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఇప్పటివరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ను కొట్టడం ద్వారా ముందుగా మీరే మన వీడియోస్ను చూడవచ్చు. ఇక వివరాల్లోనికి వెళదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అది ఇండోనేషియా సునామీకి ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్. శ్రీలంకలో బీచ్గా అనుకుని ఉన్నటువంటి జువాలజికల్ పార్కు ఒకటి ఉంది. అక్కడ ఎప్పుడు సందర్శకులతో సందడిగా ఉండే ఆ పార్కులో ఏనుగులపై షికారు చేయడం అక్కడ వారికి అలవాటు. సునామీకి ముందు అక్కడ ఏనుగులపై తిరుగుతున్న వారిని తీసుకుని పెద్దగా అరుస్తూ ఏనుగులు అక్కడి నుండి ఎత్తైన చోటికి పారిపోవటం, మావాటివని మాటలను సైతం లెక్క చేయకుండా అవి వెళ్ళిపోయిన వెంటనే సునామీ వచ్చి అక్కడి వారిలో అనేక మంది చనిపోవడం జరిగింది. మరెన్నో జంతువులు ఆ ప్రాంతం నుండి కట్లను తప్పించుకుని వెళ్ళిపోయాయి. ఇలా డిసెంబర్ 26 తెల్లవారుజామున వచ్చిన సునామీ 2.5 లక్షల సుమారున పొట్టన పెట్టుకుంది. కానీ వాటిలో జంతువులు మాత్రం చాలా తక్కువ చనిపోయాయి. దీనికి కారణమేంటి? అంతేకాదు, పక్షులు కూడా అక్కడి నుంచి ముందే ఎగిరిపోయాయి. మిగిలిన 6 ఇలాంటి ఎన్నో విచిత్రమైన సంఘటనలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో సైబీరియా నుండి పులికాటి సరస్సుకు వచ్చేటువంటి కొంగలు కూడా ఆ సంవత్సరం గుంటూరు జిల్లాకు చెందిన ఉప్పలపాడుకు ముందుగానే చేరుకోవడం జరిగింది. ఈ విషయాలు కూడా శాస్త్రవేత్తలను ఎంతో ఆశ్చర్యపరిచాయి. తమిళనాడు తీర ప్రాంతాల్లో ఇండ్లలో పెంచుకుంటున్న పెంపుడు జంతువులు సునామీకు ముందే ఇండ్ల నుండి కట్లను తిప్పుకొని పారిపోయినట్లుగా అక్కడి స్థానికుల యొక్క సమాచారం. ఇవి ఎలా తెలుసుకోగలుగుతున్నాయి? మనుషులకు లేని ఎన్నో దివ్యమైన శక్తులు జంతువులకు ఎలా వచ్చాయి? శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి సాధించి రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు మనిషి ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో పురోభివృద్ధిని సాధించాడు. కానీ ప్రమాదాలను అంచనా మాత్రం సరిగా వేయలేకపోతున్నాడు. ఎన్ని శాటిలైట్లు, ఎన్ని రాకెట్లు, ఎంత టెక్నాలజీ, ఎన్ని కంప్యూటర్స్, ఇవన్నీ కూడా రాబోయే ప్రమాదాలను ముందుగా 100% గుర్తించలేకపోతున్నాయి. దీనికి కారణమేంటి? జంతువులకు ఈ విజ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? మనుషులకు లేని ఈ అపారమైన తెలివితేటలు ఎలా వచ్చాయి? ఈ విషయాలన్నీ ఈరోజు మనం చూద్దాం. 2004 ముందు కూడా శాస్త్రవేత్తలు జంతువులపై పరిశోధన చేస్తూనే ఉన్నారు. వాటిలో వారికి తెలిసిన కొన్ని సంఘటనలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. జంతువులకు 6th sense అనేది మనుషుల కంటే ఎక్కువగా అది పనిచేస్తుంది అని, అందువల్లనే రాబోయే ప్రమాదాలను జంతువులు ముందుగా పసిగట్టి వాటిని అవి కాపాడుకుంటూ జీవనం సాగిస్తుంటాయి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రమాదం సంభవించిన తర్వాత నష్ట తీవ్రతను అంచనా వేయడం తప్ప ప్రమాదం నుండి మనిషి తప్పించుకోలేకపోతున్నాడు. జంతువులు మాత్రం రాబోయే ప్రమాదాలను ముందుగా పసిగట్టి తప్పించుకుంటున్నాయి. ప్రమాద సంకేతాలను ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అవి గుర్తిస్తాయి అని, వాటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు గుర్తించి జాగ్రత్త పడిపోతాయి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి అన్ని విధాల సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకున్నది మనిషి మాత్రమే. కానీ ఎన్ని సేఫ్టీ మెజర్మెంట్స్, ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ మనిషి రాబోయే ప్రమాదాల నుండి తప్పించుకోలేకపోతున్నాడు. మరి ఇవన్నీ జంతువులకు, పక్షులకు ఎలా సాధ్యం? ఇప్పుడు మనం కొన్ని వీడియో క్లిప్పింగ్స్ను కూడా చూద్దాం. శాస్త్రవేత్తలు గుర్తించని ఎన్నో సంఘటనలు ఈ ప్రపంచానికి బైబిల్ చెప్పింది. బైబిల్ ఒక మత గ్రంథము కాదు, ఇది మహాజ్ఞాన గ్రంథం. జంతువులలో ఉన్న 6th sense ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా లేదు. ప్రతిదీ మనిషి చెప్పినట్లుగానే నడుస్తూ ఉంటుంది. కానీ ఒక ప్రకృతి మాత్రం మనిషికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటుంది. కారణం, మనిషి దేవుని మాట వినకపోవడం. మనిషి ఎప్పుడైతే దేవుని మాట వినటం మానేశాడో అప్పటి నుంచి దేవుడు ప్రకృతి ద్వారా మనిషికి బుద్ధి చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ప్రమాదాలను గురించి జంతువులకు ఎలా తెలుస్తున్నాయి?
కేవలం సిక్స్త్ సెన్స్ ద్వారా మాత్రమే ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న లేదా జరగబోతున్నటువంటి ప్రమాదాలను అవి రాకముందే జంతువులు ఎలా గుర్తిస్తున్నాయి? ఈ సిక్స్త్ సెన్స్ అనేది ఒక అంచనా మాత్రమే, కానీ వాస్తవం ఏమిటో బైబిల్ గ్రంథం నుండి మనం చూద్దాం. అసలు ప్రమాదాలు ఎందుకు వస్తాయి? ఈ ప్రమాదాలకు గల కారణం ఎవరు? ప్రమాదాలకు కారణం మనిషి. ఆదిలో దేవుడి ప్రకృతిని చేసినప్పుడు ఎటువంటి లోపము లేని దానిగా దేవుడు తయారు చేశాడు. తర్వాత మనిషి చేసిన పాపముల వలన ఈ ప్రకృతి గతి తప్పిపోయింది. ఆదాము నుండి మొదలైన ఈ తప్పిదాలు ఎప్పటి వరకు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. అందుకే దేవుడు ఆదాముతో నీ నిమిత్తము నేల శపింపబడింది అని అన్నాడు. ఆది నుండి మనిషి తప్పిదాలే ప్రకృతి వినాశనానికి కారణం. అందుకే ఆది కాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి మొత్తం ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితికి దిగజారింది. ఆది యందు దేవుడు ఈ సృష్టిని మంచిదిగా చేశాడు, ఏ లోపము లేదు. అలాంటి ప్రకృతిలో ఉన్న మనిషి తన పాపముల వలన ప్రపంచాన్ని నాశనం చేశాడు. వర్షం అంటే ప్రజలకు తెలియదు. భూమి మీద వర్షం కురవడం ప్రజలు ఎప్పుడూ చూడలేదు. ఆవిరి నేల నుండి లేచి భూమిని తడిపేది. కానీ కొంతకాలానికి మనిషి మృగమైపోయాడు. దేవునికే బాధ కలిగించేలా మనిషి బ్రతకడం అలవాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు బాధతో 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయంలో నొచ్చుకొనెను. 40 రాత్రి పగళ్ళ వర్షాన్ని కురిపించి అందరినీ చంపేశాడు, ఒక నోవాహు కుటుంబాన్ని తప్ప. ఇలా క్రమముగా జరగాల్సినటువంటి ప్రకృతి నియమాలన్నీ కూడా పరస్పరం విరుద్ధముగా జరగడం ప్రారంభించాయి. అందుకే యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా, నిర్ణయింపబడిన కోతకాలము వారములను ఆయన మనకు రప్పించునని వారు తమ మనస్సులో అనుకొనరు. అంటే ఈ యొక్క ప్రకృతిలో వర్షాల్ని రప్పిస్తుంది ఆయనే. తొలకరి వానగాను కడవరి వానగాను రావాల్సినటువంటి వర్షాలు అతివృష్టిగా అనావృష్టిగా ఈరోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. అంటే కారణమేంటి? అందుకే యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుంటుటకు మీ పాపములే కారణము. మనిషి నాశనము దేవునికి ఇష్టము కాదు, కానీ మాట వినని మనిషి పాపములు ఈ విపరీతాలకు కారణం. ఈ వైపరీత్యాలను జంతువులు ఎలా పసిగడుతున్నాయి? శాస్త్రవేత్తలకు తెలియని ఎన్నో నిజాలు బైబిల్ ముందుగా ఎలా చెప్పింది? భూమి మీద జరిగిన అతిపెద్ద విపత్తు నోవాహు జలప్రళయం. ఈ విపత్తుకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను కూడా మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాటలను మనం చూద్దాం. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలోనూ రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. అవే జలప్రళయానికి ముందు నోవాహు దగ్గరకు వస్తాయి అని దేవుడు చెబుతున్నాడు. అన్ని జంతువులకు దేవుడు ఈ విషయము చెప్పాడా అంటే అవును చెప్పాడు. అయితే కొన్ని జంతువులు మాత్రమే వాడలోనికి ఎలా వచ్చాయి? అవి ఎలా నిర్ణయించుకున్నాయి? దేవుడు చెప్పిన జంతువులు మాత్రమే వాడలోనుకు వచ్చాయి అన్న సంగతి యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉన్న మాటను బట్టి మనకు అర్థమవుతుంది. దేని జతపక్షి దాని దగ్గర ఉండవలను వాటిని పోగు చేసింది దేవుడే అని, అవి రావాలని దేవుడే చీట్లు వేసినన్న విషయం ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సునామీని రప్పించి పాపము చేసిన మనుషులను నాశనము చేసింది కూడా దేవుడే. సునామీని కూడా దేవుడే రప్పిస్తున్నాడు. అందుకే కీర్తన గ్రంథము 148వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అగ్ని వడగండ్లలారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, ప్రకృతి అంతా ఆయన ఆజ్ఞ వినిన తోడనే రంగంలోకి దిగుతుంది. అంటే ఈ ప్రకృతిలో ఏది జరగాలన్నా ఏ విపత్తు రావాలన్నా దానికి కారణం దేవుడు పంపిస్తున్నాడు. దానిని ఎందుకు పంపిస్తున్నాడు అంటే మనిషి చేస్తున్నటువంటి దోషం. అందుకే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశమందు తన కొరకైన మేడగదులు కట్టుకునేవాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే, ఆయన పేరు యెహోవా. ఈ సముద్ర జలములు భూమి మీద ప్రవహించేలా చేయువాడు ఆయనే అని చెబుతున్నాడు. ఈ ప్రవహించడమే ఈరోజు మనం సునామీ అనే పేరును పెట్టుకున్నాం. అంతేకాదు ఈ ప్రమాదాలను దేవుడే ఆ జంతువులకు చెబుతున్నట్లుగా మనకు క్రింది వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే వారి నగరులలో నక్కలను వారి విలాస సుఖమందిరములలో అడవి కుక్కలను మరలిడును, ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది దాని దినములు సంకుచితములు. అంటే నాశన దినమందు దేవుడు జంతువులకు ముందుగా తెలియపరుస్తున్నాడు. యోబుగ్రంథం 36వ అధ్యాయం 30వ వచనాన్ని చూస్తే ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును.
యోబు గ్రంథం 36:32 చూస్తే, ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును, గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఎక్కడ తగలాలో అక్కడ గురి చూసి దేవుడే తన కోపాన్ని రప్పిస్తున్నట్లుగా ఇక్కడ చూడగలం. 33 ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. దేవుడే జంతువులకు తను వచ్చుచున్నాడు అని, తను రాబోతున్నప్పుడు వచ్చే ప్రమాదాలను గురించి చెబుతున్నట్లుగా బైబిల్ చెబుతుంది. అంటే జంతువులకు మనుషుల కంటే ముందు ప్రమాదాలు గ్రహిస్తాయని తెలిపే ఇలాంటి సందర్భం మరొక సందర్భం కూడా మనకు కనబడుతుంది. అదే బిలాము విషయంలో జరిగిన సందర్భం. సంఖ్యాకాండం 22:23 చూస్తే, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను, గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారి మలపవలనని దానిని కొట్టగా, మనిషికి కనబడిన దూత గాడిదకు కనబడి బిలామును తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంతేకాదు, సంఖ్యాకాండం 22:33 ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగిపోయెను, అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని ఆయనతో చెప్పెను. అంటే జంతువులు మనుషులను తప్పించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయని, రాబోయే ప్రమాదాన్ని బిలాము కంటే గాడిద ముందుగా పసిగట్టి బిలామును తప్పించడానికి ప్రయత్నం చేసింది. జంతువులకు ముందే ప్రకృతి వైపరీత్యాలు దేవుడు తెలియజేస్తాడని మనకు అర్థమవుతుంది. అంతేకాదు, రాబోయే ప్రమాదాలను జంతువుల యొక్క చేష్టలను బట్టి, జంతువుల యొక్క అరుపులను బట్టి మనం గ్రహించవచ్చు. బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో ఈ వీడియోను బట్టి మీరు అర్థం చేసుకోవాలని ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని మీకు అందిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. యెరూషలేము యొక్క పాత పటములో పట్టణ ప్రాకారము లోపలి భాగాన ఉన్న హోలీ సిపుర్కర్ చర్చిని చూడగలము. సనాతన గ్రీకుల మరియు కేథలిక్కుల సాంప్రదాయబద్ధమైన యేసుక్రీస్తు శ్రమల మరియు పునరుత్థానానికి ఇది అద్దం పట్టును. 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్ తల్లి హెలీనా ఆధ్యాత్మికమైన భక్తురాలు, మరియు ఇక్కడ వీనస్కు ఓ ఆలయం ఉండేది కనుక చర్చికై ఈ స్థలాన్ని ఎన్నుకున్నారు. ఆపై చర్చి నుండి ఉత్తరాన ఉన్న దమస్కు ద్వారానికి వెళ్ళగలము. మనము ఇప్పుడు మహమ్మదీయుల వీధిలో ప్రయాణిస్తున్నాము. పట్టణం వెలుపల యేసుక్రీస్తును సిలువ వేసిన స్థలమున్నదా అని వెతుకుటే మన గమ్యమై ఉన్నది. యోహాను 19వ అధ్యాయంలో యేసు పట్టణానికి దగ్గరలో సిలువ వేయబడినని ముంది ఆయన పట్టణ ప్రాకారం వెలుపల శిక్ష భరించనని చెప్పుతూ ఉంది. 16వ శతాబ్దంలో 1వ ఒట్టోమాన్ టర్క్ సులేమాన్ అతి సుందరమైన యెరూషలేం గోడలకు 11 ద్వారాలు కట్టెను. ఇవి ఉత్తరాన దమస్కు ద్వారం వద్ద ఉన్నవి. ఈ పటము ద్వారా చూస్తే నేడు కట్టబడిన ప్రాకారం నాటి యేసు కాలానికి దగ్గరగా ఉంది. మనం పెద్ద గేటు నుండి వెళితే ఆరాధించే ప్రజలు పట్టణంలోకి ప్రవేశిస్తూనే ఉంటారు. కట్టడాలు చక్కగా మార్చబడి ఉండుటయు, అవి క్రీస్తు శకం 31వ సంవత్సరంలో పునాది వేయబడి ఉండుటయు మనం నేటికి గమనించగలము. ఈశాన్యం వైపు కొద్దిగా మనం వెళితే
జెర్మియా గ్రోటో అనే స్థలాన్ని చూడగలము. 19వ శతాబ్దంలో అక్కడనే పుర్రే ఆకారంలో గల స్థలాన్ని కనుగొన్నారు. ఇప్పుడు ఉత్తరానికి ఉన్న నబులసు రోడ్డుపై నడుస్తున్నాము. తూర్పుకు తిరిగితే కాన్రాడ్ షిక్, ఆపై సమాధుల స్థలముకు పోగలము. ఆయన ఆ శిలువనెత్తుకొని తపాల స్థలమునకు వచ్చి చేరను. హెబ్రీ భాషలో దీనిని గోల్గొతా అంటారు. అక్కడ ఆయనను శిలువ వేసిరి. తోటలో నడుస్తూ ఉండగా కాస్త పైకి చూస్తే పుర్రెలాగా ఆగుపిస్తుంది. రెండు కళ్ళు మరియు ముక్కులా ఆగుపించే గుంటలు. ఆ కపాలానికి ఒకవైపు చూస్తే ఆయన సిలువ వేయబడిన స్థలమందు ఒక తోట, అందులో ఎవ్వరూ ఉంచబడిన ఒక సమాధి ఉండెను. యేసు కాలంలో ఇక్కడ ఒక తోట ఉండుటకు ఆనవాలు కలదు. ఇక్కడ యెరూషలేములోనే 3వ పెద్దదైన ఓ పురాతన ద్రాక్షరస గానుగను చూడగలం. దీనిని బట్టి అపనమ్మకము లేకుండా ఇక్కడ ఓ ద్రాక్ష తోట ఉండేనని నమ్మకం కలుగుతున్నది. ఇంకొక నిదర్శనం, ఇక్కడ ఒక తోటి 250,000 గ్యాలన్ల నీరు పట్టును. ఇది 65 అడుగుల పొడవు, 29 అడుగుల వెడల్పు, 31 అడుగుల లోతు. దీని అంతర ముఖచిత్రం ద్వారా ఇది బైబిల్ నాటిదని తెలియవచ్చుచున్నది. చివరకు మనము సమాధి గల తోటకు వెళదాం. ఈ ప్రత్యేక స్థలానికి అనేక సందర్శకులు వచ్చారు. ఇది 1876లో కనుగొనబడిను. 1983లో జనరల్ చార్లెస్ గార్టన్ ద్వారా వివరంగా పరిశోధించబడిను. యేసు సిలువ వేయబడిన మరియు పాతిపెట్టబడిన స్థలమును ఆయన పరిశోధించను. బైబిల్ ప్రకారం అరిమత్తయి యేసేపు ధనవంతుడు, కనుక అతడు తొలపించిన సమాధి సుందరంగా మరియు విశాలంగా ఉండవచ్చును. ఈ సమాధికి సంబంధించిన ఎన్నో శిలువలు కలవు. ఇందులో అతిపెద్దది సమాధికి కుడివైపున కలదు. సమాధి ద్వారము వద్ద లంగరుని పోలిన ఒక చెక్క శిలువ కలదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం, బండ భూమిలోకి తొలచి ఇక్కడ అనాది క్రైస్తవులు కూర్చొని తగ్గింపు తనము నేర్చుకొని చుండిరి. కొందరు పాదములు కూడా కడుగుకొని చుండిరి. ఒక పెద్ద రాతిని ద్వారానికి అడ్డముగా దొర్లించి దానిని మూసెడివారు. అటువంటి గుర్తులు నేటికీ చూడగలము. ఒక రాతిని తొలిచిన సమాధిలో అతనిని పెట్టి ద్వారానికి అడ్డముగా ఒక పెద్ద రాతిని దొర్లించిరి. ఆపై ఆ సమాధిని ముద్రించి భద్రపరిచిరి. ఆ సమాధి ఎడమవైపు ద్వారమున విరిగిపోయిన ఇనుప గొళ్ళెం ఒకటి కలదు. ఇది సమాధి రాయి తీయబడక ఉంచుటకు రోమా సైనికులు ఏర్పాటు చేసిరి. పునరుత్థాన ఉదయాన్నే ఒక శక్తివంతమైన పరలోక దూత దానిని త్రెంచి రాతిని పొర్లించెను. వారు కన్నులు తెరిచి చూడగా రాయి పొర్లింపబడి ఉండెను. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ గొళ్ళానికి రాయికి మధ్య గల దూరం 13 అడుగులు. ఇది ఆ పెద్ద రాయి యొక్క సైజు. సమాధి లోపల ఎడమవైపు మొదటి భాగం వెలపించు ప్రదేశం. కుడివైపున పాతిపెట్టుటకు వీలుగా ఉన్న గుంత. ఇక్కడే దైవకుమారుడు
ప్రజలందరికై పాపం లేకుండా జీవించి మరణించిన తర్వాత విశ్రాంతి తీసుకున్న స్థలము. దీనికి కుడివైపున వేరొక ఉపయోగించని సమాధి గుంత, దానికి వెనుక ఉపయోగించని సమాధి గుంత, దీనంతటికీ వెనుక దూతలు కూర్చున్న స్థలము. యేసు లేచాడు. ఆయన మన దేవుడు, విమోచకుడు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ఆయనను సిలువ వేసిన చోట ఓ తోట ఉండెను. ఆ తోటలో ఎవరును ఎప్పుడునూ ఉంచబడని ఒక క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఈ వాక్యం ద్వారా సిలువ వేయబడిన స్థలము నా ఒక తోట ఉన్నది కనుక మనము ఈ స్థలమును పరిశోధించుచున్నాము. అందువలన యేసు సిలువ వేయబడిన చోటికి కుడివైపు గొల్గొతా పుర్రయాకారము, ఎడమవైపు యేసుని సమాధి చేసిన స్థలము ఉన్నవి. ఇక్కడ ఉన్న నీలిరంగు భాగమైన మోరియా కొండపైన యెరూషలేము కట్టబడింది. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఇస్సాకును బలికోరిన స్థలం ఇదే. దానికి బదులుగా యేసుక్రీస్తును అదే కొండపైన దేవుడు బలి ఇచ్చాను. పచ్చటి ప్రాంతం ఉత్తర భాగాన ఉన్నతమైన కొండ ప్రాంతం గొల్గొతా ఉన్న స్థలం. ఇది ప్రత్యేక ఆసక్తి కలిగిన స్థలం. యేసుక్రీస్తుని సిలువ వేయుటకు ఉపయోగించిరని ఈ రాతి మీద వేయబడి ఉన్న రోమీయుల చిత్రపటాల ద్వారా తెలుసుకొనగలము. ఎడమవైపు తిన్నగా ఉన్న స్థలంలో రోమా జెండా ఎగురవేసి ఉండవచ్చు. ఆర్చి లాంటి క్రింద భాగమున చదునుగా ఉన్న స్థలమున నజరీయుడైన యేసు యూదుల రాజు అన్న పెద్ద గుర్తును నిలిపి ఉండవచ్చును. ఆర్క్ డిస్కవరీ ఇంటర్నేషనల్ బృందము ఇలా గుర్తును నిలిపే స్థలము పైన ఆర్చిలా ఉండే గదులను సిస్టారియా ఫిలిపీనందు కనుగొనిది. వీటిలో జ్ఞాపకార్థమైన వస్తువులు పెట్టేవారు. భూమి వణికెను, బండలు బద్దలయ్యను. ఒక పెద్ద రాయి పైనుండి క్రింద వరకు పగిలి ఉండుటయు, నేడు అది పొర్వబడి ఉండుటయు, ఆ ప్రతిమను నిలవబెట్టు స్థలము వరకు దీనిని చూడగలము. ఆర్క్ డిస్కవరీ ఇంటర్నేషనల్ ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన, విలువైన రుజువులు కలిగి ఉన్నది. ఈనాడు దీనికి సంబంధించిన ఛాయాచిత్రములను చూపించకపోయినప్పటికీ రాన్ వయాట్ గారు అత్యంత నమ్మకస్తులు. ఇప్పుడు రాన్ బయాట్ గారు మరియు నిబంధన మందసము. యెరూషలేము ప్రాంతపు అధికార పురావస్తు పరిశోధకుని కలిశాను. అతను ఎందుకు నాతో మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో నేను ధరించిన బట్టలు నా పరిస్థితిని చూచి కూడా నాతో మాట్లాడుచున్నాడు. సంతోషకరమైన విషయం ఏమిటంటే నేను శిఖర భాగాన్ని త్రవ్వుచున్నాను. అంతేకాక వాటిని వచ్చి చూచుటకు నీకభ్యంతరం లేనిచో రమ్మని చెప్పి తిని. కనుక నేను అతనితో నడుచుచు ఆ త్రవ్వకాలను చూపించుచు అక్కడ కొండరాయి దగ్గర ఒక రంధ్రము వద్ద చెత్తలో 2 పిల్లులు పడి ఉండెను. దానిని నేను నా ఎడమవేలితో చూపుతూ ఇవి రోమీయుల శిథిలాలని చెప్పి తిని. ఇవి అసహ్యంగా ఉన్నాయి కదూ, ఇదే ఇర్మియా గ్రోట్టో, ఇక్కడ దేవుని నిబంధన మందసము ఉన్నదని నోరు జారి తిని. నాకు తెలియని విషయాలు నేను పలికి తిని. ఇది నిజంగా గొప్ప సత్యమైతే మనము అక్కడ త్రవ్వకాలు ప్రారంభిస్తాము. నేను మీరు ఉండటానికి ఆహారం, బట్టలు ఉతికించడం లాంటివి చూచుకుంటానని చెప్పెను. నా బట్టలు చూచినప్పుడు అతను ఆ మాటలు పలికెను. నేను నిబంధన మందసము గురించి అసలే ఆలోచించలేదు. నేను ఇంటికి వెళ్ళి అక్కడ మందసము ఉండునా ఏంటి అని ఆలోచించసాగితి. 2 రాజులు 25వ అధ్యాయమందు పట్టణమంతయు శత్రువులచే కోట కట్టబడెను, అందువలన నిబంధన మందసము అక్కడ ఉండునని గ్రహించి తిని. ఎందుకనినా ఏదో బలమైన శక్తి నన్ను అలా పలికించనని రూఢీగా నమ్మి తిని. గోడ క్రింద త్రవ్వడం వలన మొదట చెక్కబడిన గురుతునే క్రింద త్రవ్వకాలలో కనుగొంటిమి. నజరేయుడైన యేసు యూదుల రాజు అన్న చెక్కముద్రను కనుగొంటిమి. ఆ స్థలమును చెప్పడం కష్టం.
గోడ క్రింద భాగమని చెప్పవచ్చు. అది మనుష్యులు తిరుగు రహదారి అని మేము గమనించితిమి. సిలువ వేయుటకు తగిన స్థలము కాకుండినా రోమీయులు దానిని ఎన్నుకొని ఉండేది వారు కాదు. రాన్ వయాట్ గారి నిబంధన మందసము పరిశోధన అనేక సంవత్సరములు సాగింది. ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రాధికారులు రాన్ వయాట్ గారికి పరిశోధన అనుమతి ఇచ్చిరి, అయితే దీనిని బహిరంగపరచలేదు. కొందరు విమర్శకులు ఆయన పనిచేయలేదని వాదింతురు. అయితే ఇక్కడ మీరు చూడగలరు, అక్కడి పనులలో వయాట్ గారు కష్టించి పనిచేయుచున్నారు. ఆయనకు అనేకులు సహాయం చేస్తూ ఉన్నారు. అపోక్రైఫా గ్రంథమైన మకాబీసు దైవ ప్రేరేపితము కాదని మేము అనుకునిచున్నాము. అయితే కొద్ది చారిత్రాత్మకమైన సమాచారం మనం పోగు చేసుకోవచ్చు. అందులో ఇలా వ్రాసి ఉంది, యిర్మీయా ఒక గుహ కనుగొని గుడారమును మందసమును బలిపీఠాన్ని అందులో ఉంచి దానిని మూసివేశాను. నేటికిని అది ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. దేవుడు తన ప్రజలను పోగు చేసి వారి మీద తన కృపను చూపు వరకు దేవుడు ఈ విషయాలను ప్రజల వెలుగులోకి తీసుకురాడు. ఎప్పుడైతే క్రీస్తు మరణించెనో భూమి వణికెను, బండలు బద్దలయ్యను, ఆ గొల్గతా కొండ పైనుండి క్రింద వరకు పగిలెను, సిలువ ఎడమ భాగమున ఒక రంధ్రము ఏర్పడెను, సిలువ వేయబడిన క్రింది భాగము 20 అడుగులు చీలి తెరుచుకొనెను, అక్కడ దేవుడు నిబంధన మందసానికి కరుణాపీఠానికి క్రీస్తు పూర్వం 586వ సంవత్సరమున బబులోను సామ్రాజ్యం యెరూషలేమును నాశనం చేసినప్పుడు దేవుడు తన భూలోక సింహాసనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశెను. అరమతై యేసేపుకు యేసు దేహాన్ని ఇచ్చుటకు ముందు శతాధిపతి యేసు దేహాన్ని ఎడమ ప్రక్కన పొడవగా బల్లెపు పోటుకు నీరు రక్తం వేరై ఉబికి ప్రవహించెను. ఆ రక్తపు బిందువులు ఈ చీలిన రాతి సందులలో నుండి కరుణాపీఠంపై పడెను. అప్పుడు యేసు మరణించెనని గ్రహించెను. ఈ కారణంగా యేసు పాత నిబంధనను నెరవేర్చి నూతన నిబంధన ప్రారంభించెను. 4వసారి గుహలోకి వెళ్ళగా అది చెక్కు చెదరకుండా ఉండెను. అన్నీ క్రమపద్ధతిలో అమర్చబడి ఉండెను. గోడకు ఎదురుగా నిబంధన మందసము ఉంచబడెను. గుహ చివర స్ఫటికము వలె మెరిసడి వానధనస్సు రంగులమయమై ఉండెను. నేను ఎప్పుడైతే మందసాన్ని కనుగొన్నానో అక్కడ 4 యువకులు నిలబడి ఉన్నారు. నేను వారితో మీరిక్కడ ఏమి చేయుచున్నారని అడిగితిని, వారిలో ఒకరు, మందసములో మోషే రాతి పలకలను ఉంచినప్పటి నుండి వాటిని కాపలా కాయుటకు వచ్చిన 4 దేవదూతలము అనెను. అంతే, నేను చచ్చిన వానిలా కదలలేకపోయాను. గాలి పీల్చలేక నిర్జీవములా పడిపోతిని. ఆ దూతలు కెమెరాను నిబంధన మందసము వైపుకు పెట్టమన్నారు. వెళ్ళి కరుణాపీఠాన్ని ఎత్తి పట్టుకున్నాను. అది ఎంతో బరువైనది, నేను దానిని ఎత్తలేను. అది స్వచ్ఛమైన బంగారం. రాతి పలకలను బయటికి తీయమని ఆ 4లో 1 దూత నాతో చెప్పెను. అందరూ వీటిని చూడాలని దేవుడు కోరుచున్నాడనెను. నేను వణుకుతూ వాటిని తీసుకుంటిని. ఆ దేవదూతలు కరుణాపీఠాన్ని తిరిగి నిబంధన మందసముపై ఉంచిరి. నేను భయంతో వెనక్కు జరిగితిని. 10 ఆజ్ఞల రాతి పలకలను ఆ దూత తీసి గుహలో ఓ రాతిపై ఉంచెను. ఆ దూత ఇప్పుడు నీవు కరుణాపీఠముపై ఉన్న రక్తాన్ని కొంత తీసి పరిశోధనకు పంపమని చెప్పెను. వెంటనే నేనలాగే చేసి తిని. ఎండిన రక్తంలో ప్రాణం ఉండదు, ఇది అందరికీ తెలుసు. ఐగుప్తు ఫరో మమ్మీల రక్తం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, కానీ క్రోమోజోములు లెక్కలు మాత్రం ఎవ్వరూ వేయలేరు. దీని గురించి నాకు బాగా తెలుసు. కొత్త విషయాలు అనేకం వస్తూ ఉంటాయి. నాకు అన్నీ తెలుసు అని నేను అనను. అయితే ఒకటి నేను చెప్పగలను, ఏమి చేసినప్పటికీ క్రోమోజోము లెక్కలు మాత్రం చచ్చిన రక్తంలో తెలుసు. డిఎన్ఏ లాగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, కానీ మాత్రం
ఎప్పటికీ ఎవ్వరూ తెలుసుకోలేరు. ఏ రక్తములోనైనా తెల్ల కణాలు ఉంటేనే అది సజీవ రక్తమని తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా నేను మందసముపై యేసు రక్తాన్ని ఇజ్రాయేలునందు పరిశోధనశాలకు తీసుకు వెళ్ళి తిని నేను ఇజ్రాయేలు అధికారులను ఎక్కడ సరియైన పరిశోధన ఈ దేశములో జరుపునని అడగగా వారు చెప్పిన ప్రకారం నేను తీసుకువెళ్ళి అక్కడ ఈ రక్తాన్నిచ్చి దీని గురించి ఏమి పరిశోధించగలరని అడిగి తిని వారు దానిని 72 గంటలు సెలైన్లో పెట్టి శరీర ఉష్ణోగ్రతలో తిప్పిలి దానికి నేను ఒప్పుకుంటిని. దానిని పరిశోధించేటప్పుడు నేను కూడా అక్కడ ఉండెదనని చెప్పి తిని దానికి కూడా వారు ఒప్పుకొనిరి. తర్వాత వారు చెప్పిన ప్రకారం నేను మరలా తిరిగి ల్యాబ్కు వచ్చాను. వారు పరీక్షించి ఇది మానవ రక్తమని మేము చెప్పగలము అన్నారు. నేను వారితో తెల్ల కణములు తీసి వాటిని 48 గంటలు శరీర ఉష్ణోగ్రతతో పెట్టి వాటి పెరుగుదల బట్టి చెప్పమన్నాను. ఇది చచ్చిన రక్తం కనుక అలా చేయటం కుదరదని తేల్చి చెప్పారు. అయితే అయ్యుండొచ్చు, కానీ ఒక్కసారి చేయమని బ్రతిమాలి తిని దానికి వారు ఒప్పుకోవటంతో నేను మళ్లీ ఎప్పుడు రావాలో తెలుసుకుని అక్కడి నుండి బయటికి వెళ్లి తిని వారు చెప్పిన టైంలో నేను తిరిగి వచ్చాను. ఆ రక్తాన్ని మైక్రోస్కోపులో చూసిన వ్యక్తి ఆశ్చర్యపోయి వేరొకరిని పిలిచి ఇద్దరూ కలిసి ల్యాబ్ అధికారికి చూపించి వారిలో వారు మాట్లాడుకుని, రాన్యాట్ గారు, ఇందులో 24 క్రోమోజోమ్స్ ఉన్నాయన్నారు. ప్రతి వారిలో 46 ఉంటాయి. ఇందు 23 తల్లివి, 23 తండ్రివి. అందులో 22 ఆటోజోమ్స్ తల్లివి, 22 ఆటోజోమ్స్ తండ్రివి లేనప్పుడు తల్లి నుంచి ఎక్స్ ఏర్పడుతుంది. తండ్రి నుండి ఎక్స్ లేక వైని పొందుకుని ఆడగానో మగగానో రూపుదిద్దుకుంటారు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మాత్రం 23 క్రోమోజోమ్స్ తన తల్లి అయిన మరియవి, వాటితో పాటు ఒకే ఒక వై క్రోమోజోమ్ కూడా ఉంది. ఒకవేళ తల్లి నుండి ఆటోజోమ్స్ లేకపోతే బిడ్డ రూపొందదు. అన్ని అవయవ భాగములు తల్లి ఆటోజోమ్స్ మీద ఆధారపడి ఉంటాయి. వై అన్న క్రోమోజోమ్స్ మగని నిర్ధారిస్తుంది. ఇక్కడ 22 పురుష క్రోమోజోమ్స్ లేనందున పరిశుద్ధాత్మ శక్తి వలన వై క్రోమోజోమ్ ద్వారా ఈ రక్తం రూపింపబడినని ల్యాబ్ పరిశోధనలో తేలింది. అప్పుడు ల్యాబ్ వారు, ఇంతకీ ఈ రక్తం ఎవరిది? ఇప్పటికీ ఈ రక్తం ఇంకా సజీవంగానే బ్రతికి ఉన్నది అని ఆశ్చర్యంగా అడిగారు. ప్రతి పాపి కోసం సిలువలో కార్చిన యేసయ్య రక్తం అన్నాను. ప్రియులారా, ఆ రక్తాన్ని పరీక్షించిన వారు అక్కడికక్కడే రక్షణ పొందారు. యేసు ప్రక్క నుండి కారిన రక్తం బండ సందులో నుండి కరుణాపీఠంపై పడి పాత నిబంధనని రద్దుపరచడం ద్వారా కొత్త నిబంధనకు నాంది పలికెను. భూమి గర్భంలో రక్తం దాగి ఉందని నూతన నిబంధన తెలుపుతూ ఉంది. నీరు ద్వారాను రక్తం ద్వారాను ఈయన వచ్చెను. దీనిని ఆత్మ మనకు తెలియజేయుచున్నది. ఆత్మ అనగా సత్యము. పరలోకములో 3 మనకు సాక్ష్యం ఉన్నారు: తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. ఈ 3 ఒకరే. భూలోకంలో కూడా సాక్ష్యము ఈ 3 ఆత్మ, నీరు మరియు రక్తము. ఈ 3 కూడా ఒకరే. మనము మనుషుల సాక్ష్యం నమ్మిన ఎడల దేవుని సాక్ష్యం మరీ గొప్పది కదా. ఇది దేవుని సాక్ష్యం, దేవుడు కుమారుని పరిశోధించి చెప్పినది. భూమి మీద 3 సాక్ష్యం పలుకుదురు. భూమిలో కాదు, భూమి లోపల అనగా భూమి యొక్క క్రింద అని అర్థం. ఆత్మయు, నీరు మరియు రక్తము, ఈ 3 ఒకటిగా ఉన్నాయి. 9వ వచనములో మనుష్యులు సాక్ష్యమే నిలిచిన ఎడల దేవుని సాక్ష్యం అంతకన్నా గొప్పది. కరుణాపీఠంపై ఉన్న రక్తము మరియు నీళ్లను గూర్చి, కుమారుని గూర్చి తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏమనగా, కుమారుడు సమస్త మానవాళికై రక్తం చిందించి ప్రజలను విమోచించెను. కుమారుని నామమున మరియు ఆయన రక్తమున
దేవుని యొద్ద క్షమాపణ పొందగలము. నిబంధన మందసము ఎక్కడైతే ఉండునో నిత్యత్వము అక్కడే ఉండును. అది తండ్రి అయిన దేవునికి ఈ లోక నివాసులకు రుజువు. కుమారుడు మనకై మరణించెను. పాత నిబంధన ప్రకారం నిబంధన మందసముపై ఒక ప్రత్యేక అభిషేకము ఉండెను. నీ ప్రజలకును పరిశుద్ధ పట్టణమునకు 7 వారములు నిర్ణయింపబడెను. అతిక్రమము బాపుటకును, పాపము పరిహరించుటకును, దోషముల నిమిత్తం దిద్దుబాటుకును, నిత్య నీతిని తెచ్చుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించే వరకు ఈ ప్రవచన దర్శనానికి ఇవి ముద్రవేయము. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటము అనున్నదియే ముఖ్య ఉద్దేశము. సాటిలేని అభిషేక ఉపకరణము యేసు రక్తమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్ మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, భవిష్యత్తులో నేను చేయబోయే అనేకమైనటువంటి వీడియోలకు ఇప్పుడు మీరు వినబోతున్న వీడియోనే ప్రధానమైనటువంటి సోర్స్. సో ఈ వీడియోను చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే భవిష్యత్తులో నేను చేయబోయే వీడియోస్ మీకు అర్థం కావు. కనుక ఈ వీడియోను చాలా జాగ్రత్తగా మీరు వినాలి. కార్బన్ డేటింగ్ అంటే ఏమిటి? దీనిని ఎందుకోసం వాడతారు? పురాతన వస్తువులు అవశేషాలు మరియు ఇతర పురాతన వస్తువుల వయసును అంచనా వేయడానికి ఈ కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ఉపయోగించి తెలుసుకుంటారు. అసలు వీటి వయసును కార్బన్ డేటింగ్ ద్వారా ఎలా తెలుసుకుంటారు? ఈ కార్బన్ డేటింగ్ అనేది 1946 తర్వాత వాడకంలోనికి తెచ్చారు. దీనిని విల్లార్డ్ లిబీ అనే అమెరికన్ శాస్త్రవేత్త కనుగొన్నారు. సాధారణంగా ఒక కార్బన్ అణువులో 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్లు ఉంటాయి. దీనిని కార్బన్ 12 అని అంటారు. ఈ రెండూ సమానంగా ఉంటాయి కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది. వాతావరణంలోని నైట్రోజన్ అణువులు కాస్మిక్ రేస్తో తాకినప్పుడు ఈ నైట్రోజన్ అణువులు 6 ప్రోటాన్లు 8 న్యూట్రాన్లుగా మారిపోతుంది. దీనిని కార్బన్ 14 అని అంటారు. కార్బన్ అణువుల్లా కాకుండా నైట్రోజన్ అణువుల్లో ఈ తేడా వలన నైట్రోజన్ అణువు అస్థిరంగా ఉంటుంది, అంటే స్థిరంగా ఉండదు. మనుషులు, జంతువులు, మొక్కలు ప్రతి వాటిలోనూ ఈ కార్బన్ అణువులు ఉంటాయి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకోవడం వలన ఈ కార్బన్ అణువులు మొక్కలోనికి వస్తాయి. సాధారణంగా మొక్కలను తినే ప్రతి జీవులోనికి ఈ కార్బన్ అణువులు చేరతాయి. ఇలా అన్ని జీవులలో కూడా కార్బన్ 12, కార్బన్ 14 అణువులు చేరతాయి. ఇలా ప్రతి 1 ట్రిలియన్ కార్బన్ 12 అణువులకు గాను 1 కార్బన్ 14 అణువు ఉంటుంది, అనగా 1:1 ఉంటాయి. ఇవి బ్రతికి ఉన్న ప్రతి జీవరాశిలోనూ ఈ కార్బన్ అణువుల రేషియో అలానే ఉంటుంది. అంటే బ్రతికి ఉన్నంతకాలం ఈ కార్బన్ కలిగిన మొక్కలను జీవులు తింటాయి, కనుక ఈ రేషియో అలానే ఉంటుంది. ఇక ఆ జీవి చనిపోయిన తర్వాత కూడా ఆ జీవిలోని కార్బన్ 12 అణువుల సంఖ్య అలానే ఉంటుంది. కానీ కార్బన్ 14 అణువులు మాత్రం మరలా నైట్రోజన్ అణువులుగా మారిపోతాయి. ప్రతి 5730 సంవత్సరాలకు గాను ఆ కార్బన్ 14 సంఖ్య సగానికి పడిపోతుంది. అంటే దీన్ని కార్బన్కు ఉన్న హాఫ్ లైఫ్ అని అంటారు. అంటే ఒక జంతువు చనిపోయే నాటికి ఆ జంతువులో 1000 ట్రిలియన్ కార్బన్ 12 అణువులు ఉంటే 1000 కార్బన్ 14 అణువులు ఉంటాయి. ఇది ఉదాహరణగా చూద్దాం. 5730 సంవత్సరాలకు నాటికి ఆ జీవుల కార్బన్ 12 అణువులు అలాగే ఉంటాయి, కానీ కార్బన్ 14 అణువులు 500కి పడిపోతుంది. ఆ సగం కార్బన్ 14 అణువులు నైట్రోజన్ అణువులుగా మారిపోతాయి. అంటే 5730 సంవత్సరాలకు గాను ఆ కార్బన్ 14 అణువులు 250కి పడిపోతాయి. మిగిలిన 250 కార్బన్ 14 అణువులు హైడ్రోజన్ అణువులుగా మారిపోతాయి. ఇలా ఒక జీవి చనిపోయి 8 సంవత్సరాలు అయింది అని ఈ అణువులైన కార్బన్ 12 మరియు కార్బన్ 14 అణువుల నిష్పత్తిని బట్టి తెలుసుకుంటారు. వీటి ద్వారా 60,000 సంవత్సరాల పూర్వపు వరకు లెక్కిస్తారు. ఇంకా పురాతనమైన వాటిని లెక్కించడానికి మరికొన్ని ఎలిమెంట్స్ను ఉపయోగించి తెలుసుకుంటారు. కార్బన్ 14 హాఫ్ లైఫ్ 5730 సంవత్సరాలు. అదేవిధంగా ప్లూటోనియం 230 హాఫ్ లైఫ్ 24,110 సంవత్సరాలు. యురేనియం 235 హాఫ్ లైఫ్ అవుతుంది 70 కోట్ల సంవత్సరాలు. ఇలా పురాతన శిథిలాల వయసును ఈ కార్బన్ డేటింగ్ ద్వారా లెక్కిస్తారు. అసలు ఇవి కరెక్ట్గానే చెబుతున్నాయా? చాలామంది శాస్త్రవేత్తలు ఈ కార్బన్ డేటింగ్ అనేది కరెక్ట్ కాదని అంటారు. మరి ఈ కార్బన్ డేటింగ్ అనేది కరెక్ట్ కాదనడానికి వారికి ఉన్న ఆధారం ఏంటి అని మనం ఆలోచిస్తే, కార్బన్ డేటింగ్ ద్వారా 60,000 సంవత్సరాలకు పూర్వ వాటినే తెలుసుకోవచ్చు. ఇంకా అంతకంటే పూర్వ వాటిని కనుగొనడానికి వేరే ఎలిమెంట్ ద్వారా మనం చూడాలి. అయితే ఇవేవీ కూడా అంత ఖచ్చితమైనటువంటివి కావు.
ఎగ్జాంపుల్ హవాయి ద్వీపంలో పేలిన అగ్నిపర్వతం బాసాల్ట్. ఇది 39 సంవత్సరాల క్రిందట పేలింది. ఆ ప్రాంతం అంతా దాని లావాతో నిండిపోయింది. అయితే ఈ రాక్స్ను కార్బన్ డేటింగ్ చేయగా అవి 8.5 మిలియన్ సంవత్సరాలు అని వచ్చింది. ఇక ఇటలీలోని వాల్కానిక్ ఇది 36 సంవత్సరాల క్రిందటే ఎక్స్ప్లోర్ అయింది, కానీ ఇది 2.4 మిలియన్ సంవత్సరాలని కార్బన్ డేటింగ్లో తేలింది. ఇక సిసిటీ ఇది కూడా ఇటలీ దగ్గరలోని ద్వీపము. ఇక్కడ వోల్కానిక్ ఎరప్షన్ జరిగి 34 సంవత్సరాలు అవుతుంది. ఆ రాక్స్ను కార్బన్ డేటింగ్ చేయగా ఇది 7 లక్షల సంవత్సరాలు అని వచ్చింది. ఇక కాలిఫోర్నియాలోని అబ్సిడియన్ రాక్స్ ఇవి జరిగి కేవలము 500 సంవత్సరాలు సుమారుగా అయింది, కానీ కార్బన్ డేటింగ్ ద్వారా దీని వయసు 12.6 మిలియన్ సంవత్సరాలుగా చూపించింది. ఇలా అనేకమైనటువంటి కొండలు, శిథిలాలు, శిలాజాలు మొదలగు వాటిపై పరీక్షించినప్పుడు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఒకే రాయిని 2-3 సార్లు కార్బన్ డేటింగ్ చేయగా రకరకాల వయసులు సంబంధం లేకుండా చూపించింది. అందుకే అనేక మంది శాస్త్రవేత్తలలో ఈ కార్బన్ డేటింగ్ అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. 1980 తర్వాత ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం జరగగా దీనిని కార్బన్ డేటింగ్ చేయగా 5 వేరు రకాల రిజల్ట్స్ వచ్చాయి. ఇది జరిగి సుమారు 40 సంవత్సరాలు మాత్రమే అయింది. మీరు చూస్తున్న ఈ వోల్కానిక్ రాక్స్ పై జరిపిన పరిశోధనలో కార్బన్ డేటింగ్తో పాటు ఇంకా కొన్ని ఆర్గన్ డేటింగ్స్ను కూడా చేశారు. ఆ డేటింగ్లలో ఈ పర్వతాల 3.5 మిలియన్ పురాతనమైనవి అని తేలింది, కానీ ఈ పర్వతం 1954 పేలింది. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. ఇది కూడా ఫెయిల్ అయింది. ఇక 2.4 మిలియన్ ఇయర్స్ పురాతనమైనవిగా తేలిన ఈ లావారాళ్ళు 1963 ఏర్పడ్డాయి. ఇప్పటికీ కూడా వాటిని చూచిన వారు, దానిని చరిత్రలోకి ఎక్కించిన వారు బ్రతికే ఉన్నారు. ఇలా తెలిసిన వాటి వయసునే తప్పు చెబితే తెలియని వాటి వయసును కార్బన్ డేటింగ్ కరెక్ట్గా చెబుతుందని ఎలా చెప్పగలం? ఎవరైనా ఇది 100 సంవత్సరాల క్రితం జరిగింది అని అంటే అది కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలరు అని ప్రశ్నించండి. ఇక రేడియోమెట్రిక్ ఏజ్ ద్వారా రాయి యొక్క వయసు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే దీనిపై శాస్త్రవేత్తలకే అంచనాలు సరిగ్గా లేవు. దీనిని బట్టి భూమి యొక్క వయసు, గ్రహాల యొక్క వయసు ఎలా చెప్పగలుగుతున్నారు? సో డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఎవల్యూషన్ థియరీ ఈ రేడియో కార్బన్ డేటింగ్ను ఉపయోగించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
చెప్పడం జరిగింది. అసలు ఈ క్రీస్తు శకాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రపంచంలో జరిగినటువంటి అద్భుతమైన పరిణామాలను, ప్రజలు ఎప్పటికీ మర్చిపోయినటువంటి సంగతులను, మరియు కొంతమంది మహానుభావుల యొక్క పుట్టుకలను ఆధారం చేసుకొని ఈ శకమును లెక్కిస్తారు. అలాగే ఈ ప్రపంచంలో ఎవరైనా అంతటి మహానుభావులు ఉన్నారా అని వెతికినప్పుడు రోమును పరిపాలించిన డయానీసియస్ ఎగ్జికస్ అనేటువంటి రోమా చక్రవర్తి 525వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారిని, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి యేసుక్రీస్తు వారి పుట్టుకు నుండి శకమును ప్రారంభించడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారికి ముందు జరిగినటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వము అని, యేసుక్రీస్తు వారికి వెనక జరిగిన కాలాన్ని క్రీస్తు శకము అని పిలవటం జరిగింది. అయితే ఇది 525వ సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పటికీ ఇది పూర్తిగా అమలులోనికి వచ్చేసరికి క్రీస్తు శకం 9వ శతాబ్దం పట్టింది. ఈ క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రోమన్ ఎంపరర్ అయినటువంటి చార్లెస్ మాగ్నీ అనేటువంటి చక్రవర్తి దీనిని చట్టబద్ధం చేసి ప్రపంచమంతటా క్రీస్తు శకాన్ని క్రీస్తు పూర్వమును మాత్రం ఉపయోగించాలని ఒక శాసనాన్ని చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రీస్తు శకము అనేటువంటి మాట ఈ ప్రపంచంలో వినబడుతూ ఉంది. అయితే ఇప్పటికీ మన భారతదేశంలో ఉన్నవారు యేసుక్రీస్తు వారి యొక్క శకములో పెద్ద గొప్పతనమేమీ లేదని, ఇంతకంటే గొప్ప శకాలు మన భారతదేశంలో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారినే క్రీస్తు శకానికి ఎన్నుకోవడానికి గల కారణము, ఈ ప్రపంచంలో మరణించిన వారు అనేక మంది ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ మరణించిన వారిలో ఏ ఒక్కరూ కూడా తిరిగి లేవనూ లేదు. ఇప్పటి వరకు కూడా వారి ఎముకలు ఈ భూమి మీద ఉన్నవి. ఇంకా మరికొంతమంది అయితే కట్టుకథలను అల్లి లేని వ్యక్తులను చూపించడం కూడా జరిగింది. కానీ యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే ప్రపంచంలో ఎన్నో ఆధారాలు మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నాయి. ఆయన సంచరించినటువంటి ప్రదేశాలు, ఆయన ప్రకటించినటువంటి సువార్తల యొక్క పట్టణాలు, గ్రామాలు ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అంతేకాదు ఆయన మరణించి తిరిగి లేచినటువంటి సమాధి కూడా ఎప్పటికీ ఖాళీగానే ఉంది. ఆయనను సిలువు వేసినటువంటి ఆ గొలుగుత కొండ కూడా ఇప్పటికీ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారిలా తిరిగి లేచిన వారు ఎవరూ లేరు. కాబట్టి యేసుక్రీస్తు వారి వలె మరణాన్ని జయించి తిరిగి లేచిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కనుకనే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను మరియు యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు అంత గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో వేరెవ్వరూ కూడా లేరని ప్రపంచమంతా ఒప్పుకొని యేసుక్రీస్తు వానికి శకపురుషుడు అనేటువంటి బిరుదునిచ్చి యేసుక్రీస్తు వారి పుట్టుకకు మునుపటి కాలాన్ని క్రీస్తు పూర్వమని, యేసుక్రీస్తు వారి పుట్టుకకు తర్వాత కాలాన్ని క్రీస్తు శకమని ప్రపంచమంతా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నో మతోన్మాద శక్తులు యేసుక్రీస్తు వారి పుట్టుకను, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోక కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా అనేటువంటి కొన్ని విషయాలను తీసుకుని వచ్చింది. కానీ వాటిలోనూ కూడా కామన్ ఎరా అనేటువంటి విషయంలో బిఫోర్ క్రిస్టియన్ ఎరా అని, అదేవిధంగా క్రిస్టియన్ ఎరా అనేటువంటి అర్థం వచ్చినట్లుగా దానిని మార్చి రాయడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఏడీ బీసీలోను కానివ్వండి, బీసీఈ సిఈలోను కానివ్వండి, ఎప్పటికీ పదిలంగా అలాగే ఉంది. అందుకే యుగాల్లో కానివ్వండి, తరాల్లో కానివ్వండి, యేసుక్రీస్తు వారి నామము గొప్పదిగా చేయబడినన్న వాక్యము నెరవేరునట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క నామమే ఈ రోజుకి కూడా ఘనతకు అర్హమైనదిగా ఉంది. ఈ రోజుకి కూడా మనం డేటును రాస్తున్నాము అంటే కేవలం అది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను ఆధారం చేసుకునే. అందుకే ఈ రోజు డేటును, ఈ నెల డేటును, ఈ సంవత్సరాన్ని మనం లెక్కించగలుగుతున్నాము అంటే అది క్రీస్తు శకము అని క్రీస్తును జ్ఞాపకం చేసుకున్న తర్వాతే. ఒకరిస్తేనే క్రీస్తుకు ఘనత వస్తుందనుకోవడం అవివేకం. మనుషులు ఇచ్చినా ఇవ్వకపోయినా పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని ఎప్పుడో గొప్ప చేసినట్లుగా బైబిల్లో రాయించాడు. ఇది ఫ్రెండ్స్ బీసీఏడి లేక బీసీఈ సిఈ అనేటువంటి వాటికి ఉన్నటువంటి అర్థాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ వంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బాటనీ కంటే ముందే చెప్పిన బైబిల్. ఈ పేరు వినగానే మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. అదే మన బైబిల్ యొక్క స్పెషాలిటీ. ఈరోజు మన బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటో, శాస్త్రవేత్తల కంటే ముందే బాటనీని బైబిల్ ఎలా అధ్యయనం చేసిందో ఈ సంగతిని గురించి మనం ఆలోచిద్దాం. ఇక లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్.
మొక్కలు. దీనికి సంబంధించిన శాస్త్రాన్ని బాటనీ అని అంటారు. దీనిని ప్లాంట్ సైన్స్ అని, ప్లాంట్ బయాలజీ అని కూడా అంటారు. వీటిపై పరిశోధన చేసేవారిని బాటనిస్ట్ అని, ప్లాంట్ సైంటిస్ట్ అని, ఫైటోలజిస్ట్ అని కూడా అంటారు. ఈ బాటనీ అనే పదం పురాతన గ్రీకు పదం. బాటనీ అనగా పచ్చగ బయలు, గడ్డి లేక మేత అనే అర్థం వస్తుంది. బాటనీపై అనేక పరిశోధనలు జరిగాయి. అనేక మంది శాస్త్రవేత్తలు బాటనీపై అవార్డులు కూడా పొందారు. బాటనీలో మొక్కలు, చెట్లు, శిలీంధ్రాలు, శైవలాలపై పరిశోధనలు జరుగుతాయి. ఇప్పటి వరకు 410,000 జాతుల మొక్కలపై పరిశోధనలు జరిగాయి. వాటిలో సుమారు 390,000 మొక్కలు పుష్పించే మొక్కలుగాను, 20,000 మొక్కలు పాచి మరియు ఆల్గే లాంటి మొక్కలు, వీటిపై కూడా పరిశోధనలు జరిగాయి. ప్రాచీన కాలంలో వృక్షశాస్త్రం అనేది తినదగిన మొక్కలు, తినకూడని మొక్కలపై మాత్రమే మానవుడు నేర్చుకున్నాడు. తర్వాత తినదగినవి మరియు ఔషధ మొక్కలు, విషపూరితమైనటువంటి మొక్కలపై పురోగతిని సాధించాడు. బాటనీ శాస్త్రానికి పితామహుడు థియోక్రటస్. ఇతడు క్రీస్తుపూర్వం 371 నుంచి 286 సంవత్సరాల మధ్యలోని వాడు. ఇతడు పురాతన గ్రీకు శాస్త్రవేత్త. ఇతడు రాసిన రెండు పెద్ద పుస్తకాలు 1800 సంవత్సరాల తర్వాత జరిగిన పరిశోధనలకు ఎంతో ఉపయోగపడ్డాయి. అంటే ఆయన మొక్కలపై చేసిన కృషి ఎంత అధికంగా ఉందో మనం గమనించగలం. ఆయన రాసిన ఆ రెండు పుస్తకాలే ఆన్ ద హిస్టరీ ఆఫ్ ప్లాంట్స్ మరియు ఆన్ ద కాజెస్ ఆఫ్ ప్లాంట్స్. థియోక్రటస్ బాటనీపై పరిశోధన చేసిన మొట్టమొదటి వ్యక్తి. అందుకే ఈయను ఫాదర్ ఆఫ్ బాటనీ అని అంటారు. అగ్రికల్చర్ను ఎలా అభివృద్ధి చేయాలో క్రీస్తు పూర్వమే ప్రపంచానికి చాటి చెప్పిన శాస్త్రవేత్త. ఇతడు మొక్కలు ఏ విధంగా ఎదుగుతాయి, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వీటన్నిటినీ కూడా ఇతడు తెలియజేశాడు. అప్పటి కాలంలోనే సుమారుగా 550 రకాల మొక్కలపై ఈయన పరిశోధన చేశాడంటే నిజంగా మనం ఆశ్చర్యపోవలసిందే. ఈయన అప్పటిలో గ్రీసు దేశంలో ఏథెన్స్ అనే ప్రాంతంలో మొట్టమొదటి బొటానికల్ గార్డెన్ యూనివర్సిటీని కూడా స్థాపించాడు. 1920వ శతాబ్దంలో బాటనీ చాలా అభివృద్ధి సాధించింది. ఆప్టికల్ మైక్రోస్కోప్, లైవ్ సెల్ ఇమేజింగ్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, క్రోమోజోమ్ సంఖ్య, మొక్కల కెమిస్ట్రీ, ఎంజైమ్స్, ప్రోటీన్స్ నిర్మాణం మరియు పనితీరు వంటి వాటిపై ఎన్నో పరిశోధనలు సాగాయి. 20వ శతాబ్దం చివరి 20 సంవత్సరాల్లో వృక్ష శాస్త్రజ్ఞులు జన్యుశాస్త్రం, ప్రోటోమిక్స్ మరియు డిఎన్ఏ సీక్వెన్స్తో సహా అణుజన్య విశ్లేషణ యొక్క పద్ధతులను మరింత ఖచ్చితంగా శాస్త్రవేత్తలు లెక్కలు గట్టి పరిశోధించగలిగారు. ఈ పరిశోధన వల్లనే ఈరోజు ఆహార పదార్థాల అభివృద్ధి, కలప, చమురు, రబ్బరు, ఫైబర్ మరియు ఔషధాలు మొదలగునవి చాలా అభివృద్ధి చెందాయి. వీటి వలన మానవుని జీవన ప్రమాణం కూడా అభివృద్ధి చెందింది. ఇది వృక్షశాస్త్రం యొక్క సంక్షిప్త వివరణ. నెక్స్ట్ వీడియోలో మరికొంత వివరణ విందాం. 21వ శతాబ్దంలో పరిశోధనలు మొక్కలపై మరింత పట్టును సాధించాయి. వీటిలో ముఖ్యమైనవి మొక్కల యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్. మొక్కలు ప్రాణమును కలిగి ఉంటాయని ఇండియన్ సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ నిరూపించిన మీదట మొక్కల యొక్క కమ్యూనికేషన్ సిస్టంపై అనేక పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనలలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలను వారు మొక్కల నుండి గమనించారు. బీబీసీ న్యూస్ ఛానల్ చేసిన ఒక డాక్యుమెంటరీలో దీనిని గురించి మనం ఎంతో వివరణ తెలుసుకోవచ్చు. మనం చూసినప్పుడు చెట్లన్నీ కూడా చాలా మౌనంగా ఉంటాయి, కానీ నేల అడుగు భాగంలో వీటిని కమ్యూనికేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొక్కలు రహస్యంగా మాట్లాడుకుంటాయి మరియు ఒకదానికొకటి పోట్లాడుకుంటాయి కూడా. ఇవి వీటి వేర్ల ద్వారా ఏర్పడే శిలీంధ్రాల వలన అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ కమ్యూనికేషన్ కలిగి ఉంటాయి. ఈ శిలీంధ్రాలు మొక్కలకు న్యూట్రిషన్ను సరఫరా చేస్తాయి. షుగర్ లాంటి వాటిని మొక్కల నుండి వేర్ల ద్వారా బయటకు కూడా పంపిస్తాయి. మొక్కలు ఒకదానికొకటి సాయం కూడా చేసుకుంటాయి. ఇలా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ సంబంధాన్ని వుడ్ వైడ్ వెబ్ అని కూడా అంటారు. ఇది మనం వాడుతున్న ఇంటర్నెట్ లాంటిది. మనం వాడుతున్న ఇంటర్నెట్ను వరల్డ్ వైడ్ వెబ్ WWW అని అంటాము. ఈ వెబ్ ద్వారా మొక్కలు వాటి జాతికి చెందిన చిన్న మొక్కలకు కావలసిన ఖనిజాలను, షుగర్ను అందిస్తాయి. అంతేకాకుండా ఏ మొక్కలైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాటి నుండి ఖనిజాలను, షుగర్ను తిరిగి తీసేసుకుంటాయి. ఇదే విధంగా చెట్లు, మొక్కలు కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. కొన్నిసార్లు పురుగులు, చీడలు పట్టినప్పుడు ఇతర మొక్కలకు వేర్ల ద్వారా సంకేతాలను పంపి వాటి జాగ్రత్తలు చెబుతాయి. మన ఇంటర్నెట్ లాగానే మొక్కలకు కూడా వుడ్ వైడ్ వెబ్ ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఇందులో కూడా డార్క్ వెబ్ మరియు డీప్ వెబ్ లాంటి సిస్టమ్స్ కూడా పనిచేస్తాయి. కొన్ని చెట్లు ఇతర చెట్ల నుండి సారాన్ని, ఖనిజాలను కూడా దొంగిలిస్తూ ఉంటాయి. అంటే మన హ్యాకర్స్ లాగనమాట. అంతేకాదు, వీటి దగ్గరలో ఉండే కొన్ని మొక్కలకు సారాన్ని, ఖనిజాలను అందించి వాటి అభివృద్ధిని కూడా చూస్తాయి. మరికొన్ని మొక్కలు అయితే రసాయనాలను విడుదల చేసి ఇతర మొక్కలకు హాని కలిగిస్తాయి. అంటే ఇవి మన సమాజంలో ఉన్న టెర్రరిస్టుల. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విషయం ఇదే. ఎందుకు అవి ఇలా ప్రవర్తిస్తున్నాయో ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. ఈ మొక్కల కమ్యూనికేషన్ వ్యవస్థ ఈరోజు ఆధునిక కమ్యూనికేషన్ రంగానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ఈ మొక్కల ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని శాస్త్రవేత్తలు ఈరోజు పరిశోధనల ద్వారా అంటున్నారు. అంతేకాదు, మొక్కలకు ఫీలింగ్స్ ఉంటాయని, బాధ, నొప్పి, ఎమోషన్స్ మరియు భయం కూడా అవి కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి ఒకదానికొకటి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయని, కొన్ని ముసలి వృక్షాలైతే చాలా చెట్లతో బంధాన్ని పెనవేసుకుంటూ ఉంటాయని చెబుతూ ఉన్నారు. మొక్కలకు స్నేహితులు కూడా ఉంటారని, వీటికి జ్ఞాపకశక్తి కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొక్కలకు సుమారుగా 40 రోజుల వరకు జ్ఞాపకశక్తి ఉంటుందని ఇటాలియన్ శాస్త్రవేత్త అయిన స్టెఫానో మన్క్యూసో అంటున్నారు. 1966 క్లీవ్ బ్లాక్ స్టార్ అనే ఒక ప్రొఫెసర్ మొక్కలపై పరిశోధన చేసి మొక్కలకు ఫీలింగ్స్ ఉంటాయో లేదో అని పోలీగ్రాఫ్ టెస్ట్ ను నిర్వహించాడు. ఈ టెస్ట్ లో భాగంగా అతడు లైట్ డిటెక్టర్ ను అమర్చి డ్రాగన్ పోర్ట్ ప్లాంట్స్ అనే 2 మొక్కలపై పరిశోధన చేశాడు. ఆ ప్లాంట్స్ లో ఒకదానిని ఒక వ్యక్తి వెళ్లి నాశనం చేసి నరికి అవతల పడేస్తాడు. అయితే అక్కడే ఉన్న మరొక మొక్క అతన్ని గుర్తుపెట్టి తర్వాత టైంలో అతడు వచ్చినప్పుడు ఆ మొక్క భయపడటం, ఆ ఫీలింగ్స్ ను మనం ఈ లైట్ డిటెక్టర్ ద్వారా చూడటం పెద్ద విశేషం. అంటే మొక్కలు భయపడతాయని ఈ ప్రయోగం ద్వారా మనకు అర్థమవుతుంది. The exact person who destroyed its partner. And also conveys the fear. Obviously, the plants have memory and feeling. According to Stefano Mancuso, Italian scientist, plants' memory can last at least 40 days. Plants, undoubtedly, have consciousness. ఇప్పుడే మనకు ఒక చిన్న స్టోరీ గుర్తుకు రావాలి. అదేనండి, చెట్లన్నీ కలిపి గొడ్డలి భుజాన వేసుకుని వచ్చేవాడిని చూసి అదిగదిగో మనల్ని నరికేయడానికి ఒకడు వస్తున్నాడు. అప్పుడు ఆ చెట్లలో పెద్ద చెట్టు, వాడు నరికే గొడ్డలిలో ఉంది మనవాడే, వాడే లేకపోతే మనలను ఆ గొడ్డలి ఏమీ చేయలేదు. ఈ విషయం మనకు గుర్తుకు రావాలి. అంతేకాకుండా మొక్కలు వింటాయి, అర్థం చేసుకుంటాయి అనే సంఘటన ఈ ప్రయోగం కూడా. Let's begin. You are so pretty and so beautiful, and you're gonna grow so much because I love you. I love you. What's up, you dumb sack of crap? You trying to grow? You can't grow. Crap's a sack, can't grow, you dumb sack of crap. You're so thirsty? Probably because someone's growing up so fast. Now shut up. You are so much prettier than all these sluts. Seriously, you should be in a botanical garden. I am serious. You look fierce. Oh man, you look like marijuana came down with polio. Okay, day 30. Time to see how it turned out. Plant A, you grew a total of 2 inches. I am so proud of you. అంతే కాదండి, మొక్కలు చూస్తాయి కూడా. దానికోసం ఈ వీడియోను కూడా చూడండి. తనకు సపోర్ట్ కోసం చూస్తుంది. ఇప్పటి వరకు చూసిన విన్న సంగతులను మనసులో పెట్టుకుని ఇప్పుడు బైబిల్ను చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9:8 నుండి చూద్దాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని నియమించాలని మనసు కలిగి బయలుదేరిను. ఈ వచనం ప్రకారం చెట్లకు మనసు ఉంటుందని మనం తెలుసుకున్నాం. వాటికి నాయకుడు కూడా ఉండాలని అవి అనుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాము. నాయకుడు నియామకం కోసం అవి బయలుదేరినట్లు కూడా చూడగలం. బయలుదేరడం అంటే వుడ్ వైడ్ వెబ్ ద్వారా కనెక్ట్ అవ్వడం అని, అవి ఎక్కడో ఉన్న ఇతర చెట్లతో కమ్యూనికేట్ అవ్వడం అని మనం చూడగలం. నెక్స్ట్, మమ్ము నేలుమని ఒలీవ చెట్టు నడగా అప్పుడు అది దేవునిని మానవులను దేని వలన నరులు నన్ను సన్మానించదురు ఆ నా తైలమునియ్యకమాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని అనును. అంటే చెట్లు మొదట దేవునిని, రెండవదిగా మనుషులను గౌరవిస్తున్నట్లుగా మనం చూడగలం. అదేవిధంగా అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు ఇదే సమాధానం ఇచ్చినప్పుడు చివరికి చెట్లన్నీయూ కలిపి మొండ్లపొద దగ్గరికి వెళ్ళి వచ్చి మమ్మల్ని ఏలుమని మొండ్లపొదతో అన్నప్పుడు మొండ్లపొద రండి నా నీడును ఆశ్రయించుడి లేకపోతే లెబానోను దేవదారు వృక్షములన్నింటినీ కాల్చివేయుదునని అంటుంది. అంటే చెట్లు వాటి ప్రక్క వాటికి అపాయం కూడా కలుగు చేస్తాయని మనకు అర్థమవుతుంది. బోటనీ అనేది పుట్టకముందే దేవుడు బైబిల్ గ్రంథంలో మొక్కల యొక్క మనస్తత్వం గురించి రాయించాడు. ఈరోజు జరుగుతున్న ఈ పరిశోధనలకు ముందే, అనగా క్రీస్తు పూర్వం 1051 ఈ విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇప్పటి వరకు అంటే 3000 ముందు అనమాట, బోటనీ పితామహుడు థియోప్రటస్ పుట్టకముందే 680 దేవుడు న్యాయాధిపతుల గ్రంథంలో మనకు పైసా ఖర్చు లేకుండా, పరిశోధన అవసరం లేకుండా ఈ విషయాలన్నీ దైవ గ్రంథంలో మన మహిమ నిమిత్తం దేవుడు
ముందే వ్రాయించాడు. అదండి బైబిల్ యొక్క గొప్పతనం. అంతేకాదు ఇంకా అనేకమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ను తర్వాత వీడియోలో చూద్దాం. మొక్కలను గూర్చి రెండవ భాగాన్ని కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే మొదటగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు.
వారి పేరిట వందన. 1600 సంవత్సరాల కాలం పాటు రాయబడిన ఏకైక గ్రంథం కూడా బైబిలే. మన భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ప్రతి విషయాలను అనాలోచిత భావములను అరణ్యములు అంటుకున్న మంట వలె ఈ లోకంలో వ్యాపించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మనుషులు వాటిని ఒక మతంగా కల్పించుకున్నారు అని ఏడ్చుచూ చెప్పాడు. అప్పుడు ఆమె, రేపు సభలో ఈ సంగతులు నువ్వు చెప్పగలవా అని అడిగితే డార్విన్ నేను చెప్పగలను అన్నాడు. కానీ ఏం జరిగిందో తెలియదు గాని ఆ రాత్రి అతను చనిపోయాడు. స్వార్థ వ్యాపకం జరుగుతుండగా ఏదో ఒక విధంగా అపవాది బైబిల్పై ఎదురుదాడి చేస్తున్నాడు. అయినా కూడా బైబిల్ను అంతం చేయడం మాత్రం ఎవరికీ సాధ్యం కాలేదు. చాలా మంది బైబిల్ను తగలబెట్టారు. ఎన్నో సందర్భాలలో బైబిల్ను కుప్పలుగా పోసి బైబిల్కు నిప్పంటించినా బైబిల్ను మాత్రం అంతం చేయడం సాధ్యం కాలేదు. ఇలా చూసుకుంటూ పోతే సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి, ఇతడు ఒక సిక్కు మతానికి చెందిన వ్యక్తి. ఈయన కూడా బైబిల్ను తగలబెట్టాడు. బైబిల్ను అయితే కాల్చివేశారు, కానీ అందులో ఉన్న జీవపు మాటలను ఎవరూ కూడా కాల్చలేకపోయారు. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నా వారు బైబిల్ని ఎందుకు కాల్చారో తెలుసా? ఎందుకంటే బైబిల్ జీవితాలను మార్చుతుంది కనుక. బైబిల్ను కాల్చిన సాధు సుందర్ సింగ్, భక్త సింగ్ లాంటి వారు కూడా ఆ బైబిల్ని ప్రకటించారు. భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించారు. బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని వారు చాటి చెప్పారు. బైబిల్ను తగలబెట్టిన ఐరోపా దేశాలన్నీ ఈరోజు క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి.
బైబిల్ను తగలబెట్టిన వ్యక్తులే బైబిల్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు చనిపోయి లేచి అతడు వెళ్లిన తర్వాత ఆయన శిష్యులు దేవుని ఆత్మ పొంది గొప్ప సువార్త చేస్తుంటే ఆ రోజుల్లోనే వారిని అణిచివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారిని కిరాతంగా చంపివేశారు. కానీ ఆగిపోలేదు, ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది. పౌలు ఎంతో మంది క్రైస్తవులను చంపివేశాడు, కానీ తర్వాత ఏ వ్యక్తులనైతే చంపేశాడో, ఏ దేవునికి వ్యతిరేకంగా తిరిగాడో ఆ దేవునికి లోబడి గొప్ప సువార్త చేశాడు. పౌలును దేవుడు మార్చిన తర్వాత దేవుని కోసం ఎంతో ప్రయాసపడి సువార్త చేసి క్రీస్తు నిమిత్తం హతసాక్షిగా మారిపోయాడు. రష్యాలో కమ్యూనిజం భయంకరంగా పెరిగింది. మతం అనేది ఒక మత్తు అని కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతము దేవునికి చోటు లేని దేశముగా రష్యాను మార్చివేసింది. ఆ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారిని భయంకరంగా చంపేశారు. వారిలో ఉన్న ద్వేషభావాన్ని సమయం దొరికినప్పుడల్లా విషం విరజిమ్మినట్లు ప్రజల్లో మారణకాండ బీభత్సాన్ని జరిగిస్తూనే వచ్చారు. ఇలా 1917 సంవత్సరం అతిపెద్ద చీకటి సంవత్సరం. రష్యా విప్లవం ఊపిరి పోసుకున్న కాలం. నాకు భూమి మీద ప్రధాన శత్రువు దేవుడే అని చెప్పి మారణకాండతో అడుగుపెట్టిన వ్యక్తే లెనిన్. రష్యా విప్లవంలో ఎంతో మంది అభాగ్యులు లెక్కకు మించి కాలగర్భంలో కలిసిపోయిన ప్రాణాలెన్నో. దేవుడు ఉన్నాడని నమ్మిన వారిని ఊచకోత కోశాడు, నడి రోడ్డుపై ఉరివేసి చంపాడు. రష్యా వీధుల్లో కుప్పల కుప్పలుగా శవాలు పడి ఉండటం ఆ విప్లవంలో జరిగిన సంఘటన. ఇది ఇలా ఉండగా మరో రాక్షసుడు రష్యాను పరిపాలించాడు. అతడే జోసెఫ్ స్టాలిన్. 2వ ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదులను చంపి అత్యంత కిరాతకునిగా పేరు పొందిన హిట్లర్ అడుగుజాడల్లోనే నడిచి 30 లక్షల మంది యూదులను చంపడానికి ఆలోచన కలిగిన అత్యంత కిరాతకుడు ఈ స్టాలిన్. క్రైస్తవులను అణిచివేయడానికి ఎన్నో కార్యాలు చేశాడు. తన రాజకీయ ప్రత్యర్థులైన క్రైస్తవులను అణిచివేయటకు అతడు మారణహోమమే సృష్టించాడు. ఆ రోజుల్లో నామకార్థ క్రైస్తవులు చేసిన హడావడి అంతా ఇంత కాదు. ఆఖరికి వారు ఎంతగా దిగజారిపోయారు అంటే క్రైస్తవ్యం కమ్యూనిజం రెండు ఒకటే అని చెప్పడం కూడా వారు మొదలుపెట్టారు. స్టాలిన్ కూడా హిట్లర్ వలె యూదులను చంపడానికి సిద్ధమయ్యాడు. ఒకేసారి దేవుని ప్రజలను పూర్తిగా నాశనం చేయాలని అతడి యొక్క ఉద్దేశం. ఏ రోజైతే రక్తపుడేర్లు పారించి తన ఉనికిని మరొక్కసారి ప్రపంచానికి తెలియజేయాలని అనుకున్నాడో అదే రోజు స్టాలిన్ గుండెపోటుతో చనిపోయాడు. 1926 సంవత్సరంలో ఇలాంటి భయంకరమైన చీకటి సామ్రాజ్యాన్ని చీల్చుకుంటూ ఓ ఆశాకిరణం వెలిసింది. అది ఎవరో కాదు, స్టాలిన్ 2వ భార్యకు 1926 ఫిబ్రవరి 28వ తేదీన స్వట్లానా స్టాలిన్ అనే కూతురు పుట్టింది. చిన్నప్పుడే ఆమె తన తల్లిని కోల్పోయింది. స్వట్లానా స్టాలిన్ కూడా చిన్ననాటి నుండి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు బాగా దగ్గరవుతూ ఉంది. స్టాలిన్ తన నేర చరిత్ర స్వట్లానా స్టాలిన్ కు తెలియకూడదు అని ఆమెను ఇంటికి దూరంగా ఉంచాడు. అదే ఇంటిలో స్వట్లానా స్టాలిన్ ను దేవుడు దర్శించాడు. ఆమె యేసుక్రీస్తును అంగీకరించి క్రీస్తు బిడ్డగా జీవించింది. ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో, ఎక్కడైతే క్రైస్తవ్యం అణగద్రొక్కబడుతుందో అక్కడే దేవుని నామము మహిమపరచబడుతుంది. భారతదేశానికి మిషనరీగా వచ్చిన వ్యక్తులను కూడా ఎంతో దారుణంగా చంపేశారు. ఇక్కడ క్రైస్తవ్యం లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా లేచారో వారే మరల దేవుని గురించి ప్రచారము చేశారు. సహోదరి సహోదరుడు ఆలోచించు, క్రైస్తవ్యం లేకపోతే దేశం చీకటిలో ఉంటుంది. ఈ రోజు మనకు కావలసిన ప్రతి వస్తువు కనుగొన్నది క్రైస్తవులు మాత్రమే. ఈ మధ్య మన భారతదేశంలో 2020 నాటికి క్రైస్తవ్యం లేకుండా చేస్తాము అని కొంతమంది పిచ్చికూతలు కూడా కూస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. క్రైస్తవ్యం లేకపోతే ప్రపంచమంతా అంధకారంలో ఉంటుంది. ఉప్పు లేకపోతే కూర చప్పగా ఎలాగైతే ఉంటుందో, వెలుగు లేకపోతే దేశంలో చీకటి ఎలాగైతే ఉంటుందో, అలాగనే క్రైస్తవ్యం లేకపోతే ప్రపంచమే చీకటిగా ఉంటుంది. కనుక ఇటువంటి దురాలోచనలను మనము చేయకూడదు, దేవునికి కోపము రానియకూడదు. ఈ మధ్య ఎవరో కొంతమంది బైబిల్ని కాల్చివేశారని మనం కోపంతో తిట్టడం చేశాం. కానీ వారికి తెలియక వారు ఆ పని చేశారు. కనుక వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వారు బైబిల్ని కాల్చివేశారు, కానీ అందులో ఉన్న జీవపు మాటలను ఎవరో కాల్చివేయలేరు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి అని పంతం పట్టిన రోమన్ సామ్రాజ్యం క్రైస్తవ దేశంగా మారిపోయింది. బైబిల్ని కాల్చిన వ్యక్తులే గొప్ప ఉజ్జీవాన్ని రగిలించారు. మనము కూడా మన భారతదేశం కోసము, మన భారతదేశ మార్పు కోసం ప్రార్థన చేద్దాం. దేవుని కృప మీ అందరికి తోడైండుగాక. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ ఆదరిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్లో చేస్తున్న ప్రతి ఒక్క వీడియోను మీరు చూస్తూ మీ అమూల్యమైన సూచనలను సలహాలను కింద కామెంట్ రూపంలో రాస్తూ మీరు పొందిన ఆత్మీయ మేలులను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అందుకే మీకోసం మరొక నూతనమైన వీడియోను మరలా తీసుకుని వస్తున్నాను. అయితే బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా సైంటిఫిక్గా ఆధారాలతో కూడిన వీడియోసే. బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీక్షకుల్లో
చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోస్ చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు నేను చేసే నెక్స్ట్ వీడియోను మిస్ కాకుండా ఉంటారు. ఇక మన టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, ఈజిప్ట్ పిరమిడ్స్ ఎవరు కట్టించారు, అసలు ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి బైబిల్లో ఏమైనా ఉందా, అది ఏ కాలానికి చెందింది, వీటన్నిటిని గురించి మనం ఆలోచిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ డానియల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈజిప్ట్ పిరమిడ్స్. ఈజిప్ట్ పిరమిడ్స్ కట్టడానికి గల కారణం ఏంటి, ఎవరు ఈ పిరమిడ్స్ని కట్టించారు, ఏ కాలంలో కట్టించారు, వీటన్నిటి గల కారణాలను ఈరోజు మనం తెలుసుకుందాం. సుమారు క్రీస్తుపూర్వం 2856 నుండి 2160 మధ్య కాలంలో ఈజిప్ట్ పిరమిడ్స్ని కట్టినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈజిప్ట్లో కట్టబడిన మొట్టమొదటి పిరమిడ్ను కింగ్ జోసెర్ కాలంలో ఇంహోటెప్ అనే ఒక శిల్పకారుడు కట్టినట్లుగా మనం చూడగలం. ఈజిప్ట్ దేశం ప్రపంచంలోనే పేరెనికి గన్న దేశం. అక్కడ కట్టడాలు ప్రపంచ వింతలలో ఒకటి, అవే ద గ్రేట్ పిరమిడ్స్. వీటిని ఇస్రాయేలీలు కట్టారు. ఇస్రాయేలీలు కట్టారు అని అనుటకు ఎన్నో రుజువులు ఉన్నవి. ఎల్ఫట్టిన్ ద్వీపాన నైలు నది తీరాన ఒక పెద్ద రాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ రాతిపై ఉన్న అక్షరాలు బొమ్మలను బట్టి అక్కడ 7 సంవత్సరాల కరువు వచ్చినట్లుగా దానిపై ఉన్న రాతలను బట్టి తెలుసుకున్నారు. నైలు నదిలో నీరు లేనందున ఆ చుట్టుప్రక్కల ప్రాంతములలోను మరియు ఐగుప్తు దేశంలోను భయంకరమైన కరువు 7 సంవత్సరములు ఉన్నట్లుగా అక్కడ రాతలను బట్టి తెలుసుకున్నారు. అక్కడ రాబోతున్న కరువును గూర్చి ముందుగా కలలో దేవుని చేత హెచ్చరింపబడిన జోసర్ అనే ఫరో ఆ కలభావమును తెలియక కలవరపడుచున్నాడు. అప్పుడు ఇన్హోటెప్ అనే ఒక ఖైదీ ద్వారా ఆ కల యొక్క భావమును అతడు తెలుసుకొని ఆ ఖైదీనే ఈజిప్టు దేశానికి నాయకునిగా రాజు తర్వాత రాజుగా నియమించారు. ఆ రాజును ఐగుప్తులో జోసెర్ అని, ఆ తర్వాత రాజుగా నియమింపబడిన ఖైదీను ఇంహోటెప్ అని పిలిచేవారు. తెలుగు బైబిల్లో చెప్నత్వనేహు అనే పేరును మనం ఆదికాండ 41:45 మనం చూడగలం. అప్పటికి అతని వయసు 30 సంవత్సరాలు. ఇంహోటెప్ అనగా యోసేపు. కలభావమును చెప్పిన తర్వాత ఫరో యోసేపును ఇంహోటెప్గా ప్రకటించటం ఆదికాండం 41:1 చూడగలం. యోసేపును ఐగుప్తీయులు దేవునిగా భావించేవారు. దీనికి గల కారణం 7 సంవత్సరాల కరువు నుండి ఐగుప్తును మరియు అనేక దేశాల వారిని యోసేపు కాపాడటమే. 1995 జనవరిలో జాతీయ భూగర్భ శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం రాతి బండలతో కట్టబడిన ఒక పెద్ద సమాధిని వారు కనుగొన్నారు. దానిని ఇంహోటెప్పే కట్టించెను. ఇంహోటెప్ ఒక అద్భుతమైన నైపుణ్యం కలిగిన శిల్పకారుడు. అంతేకాదు ఆస్ట్రోనామర్ కూడా, అంటే నక్షత్రాలను బట్టి కరెక్ట్గా లెక్కలు వేయగలిగిన ఒక మంచి చాతుర్యం కలిగిన వాడు. మంచి వైద్యుడు కూడా. దేవుని మాటలను ప్రజలకు చెప్పే ప్రబోధకునిగా, మహర్షిగా పేరుగాంచాడు. అతడు ఒక మహాజ్ఞాని. ఐగుప్తులో దక్షిణ కైరోలో సక్కారా అనే ఒక ప్రాంతం ఉంది. కైరోలో పురాతన ఈజిప్టులో మొదటి పిరమిడ్ ఇక్కడే నిర్మించబడింది. ఈ పిరమిడ్లో వివిధ ఎత్తులు ఉండటం బట్టి దీనిని మెట్ల పిరమిడ్ అని అంటారు. పైభాగంలో నునుపుకై సున్నపు పూతను పూశారు. ఈ రోజుల్లో గోడలకు ప్లాస్టరింగ్లా, కానీ అది చాలా మట్టుకు పాడైపోయింది. మీరు చూస్తున్న ఈ పిరమిడే ఇంహోటెప్ అనే యోసేపు కట్టించిన పిరమిడ్. మీరు చూస్తున్న ఈ ప్రాంతం నుండే యోసేపు 7 సంవత్సరాల కరువు నుండి ఐగుప్తును మరియు ఇతర ప్రాంతాలను కాపాడెను. వీటిని కూడా యోసేపే కట్టించెను. ఈ నిర్మాణాలను మీరు చూస్తే ఆధునిక టెక్నాలజీకి ఏమాత్రము తీసిపోని విధంగా ధాన్యపు గిడ్డంగులను యోసేపు కట్టించెను. వివిధ భాషలను మాట్లాడువానికి ఆ గదులలో అధికారులను నియమించి అందరికీ ధాన్యమును ఇప్పించెను. ప్రధాన గదుల నుండి బయటకు వస్తే భూమిలో పెద్ద పెద్ద గిడ్డంగులను మనము చూడగలం. అవి 7 సంవత్సరాల కరువుకు ముందు యోసేపు పోగేసిన ధాన్యమును నిల్వ ఉంచిన గిడ్డంగులు. అప్పటికే ఈ ధాన్యం పాడు కాకుండా గిడ్డంగులు చల్లగా ఉండేటట్టు వాడిన టెక్నాలజీని చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఈ కొట్ల నుండి పాత ధాన్యమును మొదట తీయుటకు మెట్లు నిర్మించెను. ధాన్యమును పోగు చేయడానికి అనేక మార్గాలు నిర్మించి పోగు చేసిన ధాన్యమును తీయుటకు ఒకే ఒక్క మార్గము నిర్మించెను. మెట్ల ద్వారా ఆ ధాన్యమును బయటకు తీసేవారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గిడ్డంగి పేరు టీప్స్ గిడ్డంగి. ధాన్యమును ఎలా తీస్తున్నారో మనం ఇక్కడ బొమ్మల ద్వారా చూడగలం. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యములకు చిహ్నంగా యేసేపు సక్కారాలో ఒక బలిపీఠమును కట్టించెనని యెషయా గ్రంథం 19:19 మనం చూడగలం. ఆ బలిపీఠమే ఈ మెట్ల పిరమిడ్. తర్వాత కాలంలో ఇలాంటి అనేకమైన పిరమిడ్స్ ఎన్నో ఇస్రాయేలీల చేత కట్టించబడ్డాయి.
2 నుంచి సుమారుగా 3 టన్నుల వరకు బరువున్న 23 లక్షల రాళ్లను ఈ పిరమిడ్ కోసం ఉపయోగించి ఉంటారని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంత పెద్ద భారీ పిరమిడ్ను ఆ కాలంలో కట్టడం నిజంగా అద్భుతమని చెప్పాలి. అంత పెద్ద భారీ రాళ్లను పైకి లేపి ఇలాంటి పిరమిడ్ను నిర్మాణం చేయడం చాలా కష్టము. అయితే ఈ వాస్తవం చాలా కాలం వరకు ఎవరికీ తెలియదు. ఆ కాలంలో దాని నిర్మాణానికి వాడిన టెక్నాలజీ నిజంగా అద్భుతము. చాలామంది యూట్యూబర్స్ ఈ పిరమిడ్స్ను ఏలియన్స్ కట్టారని అంటారు. అంటే అంత టెక్నాలజీని ఆ కాలంలోనే ఉపయోగించారంటే ఎంత అద్భుతమో మనం తెలుసుకోవాలి. దీని నిర్మాణ క్రమం చాలా కాలం మర్మంగా ఉండిపోయింది. ఈ చిక్కుముడిని డాక్టర్ రాన్ వేయట్ అనే పురావస్తు శాస్త్రవేత్త తన పరిశోధనలో కనుగొన్నాడు. చరిత్రకారుడైన హెరిటస్ చెప్పిన ప్రకారము పిరమిడ్ను నిర్మించేటప్పుడు వాడిన రాళ్లను ఎత్తుటకు పెద్ద పెద్ద దోలములతో తయారు చేయబడిన పరికరాన్ని వాడినట్లుగా చూడగలం. కైరోలో సక్కార వద్ద లభించిన పరికరాలను గమనిస్తే 2 దోలములను జతగా నిలిపి వాటి మధ్య ఈ రాళ్లను పెట్టి పైకెత్తేవారు. టట్ సమాధి వద్ద బరువు ఎత్తుటకు ఉపయోగించిన యంత్రపు ఒక పెద్ద దోలము కూడా ఉంది. బరువుకు 2 వైపులా చెక్క దోలములను అమర్చి బరువును లేపేవారు. ఇరుప్రక్కల దోలములను అమర్చి దానిని హ్యాండిల్తో త్రిప్పితే బండరాయి కావలసినంత ఎత్తుకు లేచేది. ప్రతి నిర్ణీత ఎత్తుకు ప్రత్యేకంగా దోలప పరికరాలను ఉపయోగించేవారు. ప్రతి మెట్టుపైన ఈ పరికరాలనేవి బిగించబడి ఉండేవి. ఈ పద్ధతిలో ఏసేపు వీటిని నిర్మించాడు. ఈ పరికరాలను రాన్ వైట్ గారు కైరో పురావస్తు అధిపతి అయిన నాసిప్ హసన్కు చూపించాడు. ఈ పరికరాలను జపాన్ నిప్పన్ టెలివిజన్లో ఆ దేశంలో టెలికాస్ట్ చేశారు. మొట్టమొదటిగా నిర్మించిన పిరమిడ్ను యోసేపు యెహోవాకు బలిపీఠంగా కట్టినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. యోసేపు తర్వాత కాలంలో సమాధుల కొరకు పిరమిడ్స్ను నిర్మించటం వలన ఇప్పటికే ఐగుప్తులో 100ల సంఖ్యలో పిరమిడ్స్ నిర్మించబడ్డాయి. ఇది ఫ్రెండ్స్ ఐగుప్తు దేశంలో నిర్మించిన మొట్టమొదటి పిరమిడ్ యోసేపు నిర్మించాడు. ఆ తర్వాత గ్రేట్ పిరమిడ్స్ అన్నీ ఇస్రాయేలీల చేత ఇస్రాయేలీల బానిసత్వంలో ఉన్నప్పుడు నిర్మించబడ్డాయి. ఇవి చరిత్రక ఆధారాలు. అంతేకాదు ఐగుప్తు దేశం మీద మరియు ప్రపంచం మీద 7 సంవత్సరాల భయంకరమైన కరువును రప్పించాడు అని అనడానికి ఈరోజు వరకు నిలిచి ఉన్న ఈ పిరమిడ్సే సజీవమైన ఆనవాళ్లు. దేవుడు తన ప్రజలను కాపాడడానికి ప్రతి కాలంలో రక్షకులను పుట్టించి చరిత్రలో నిలిచిపోయేంతగా అద్భుతాలను చేయించాడు. ఆ కాలంలో దేవుడు కరువు నుండి తప్పించడానికి యోసేపును, ఇస్రాయేలీలను బానిసత్వం నుండి తప్పించడానికి మోసేను, అదేవిధంగా ప్రపంచాన్ని పాపం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారిని పుట్టించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మీరు ఛానల్ లెఫ్ట్ అవ్వడం వలన నెక్స్ట్ నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్లో రాకపోవచ్చు. కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రపంచంలో అత్యంత పురాతనమైన నాగరికత కలిగిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఎక్కువ మంది శాస్త్రవేత్తల పరిశోధనలపై నిలిచిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఎంతమంది శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని పరిశోధనలు చేసినా ఎప్పటికీ నేను ఉన్నానంటూ నిలిచిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథమే. ఇలా పరిశోధనలు జరగటం వలన బైబిల్ గ్రంథం యొక్క కీర్తి, గొప్పతనం నానాటికి పెరుగుతూనే ఉంది. వాటిలో ఒక పరిశోధనే ఈరోజు మన టాపిక్. హిబ్రూ విశ్వవిద్యాలయం మరియు ఇజ్రాయెల్ పురాతత్వ శాస్త్రవేత్తల త్రవ్వకాలలో బయటపడ్డ ఒక అద్భుతమైన నగరమును గూర్చిన టాపిక్కే ఇది. ఆ నగరమే ద సిటీ ఆఫ్ డేవిడ్. ఆ సిటీకి సిటీ ఆఫ్ డేవిడ్ అనే పేరు ఎలా వచ్చింది? ఆ పట్టణమును కట్టింది ఎవరు? ఆ పట్టణమును నాడు ఏమని పిలిచేవారు, నేడు ఏమని పిలుస్తున్నారు? ఆ సిటీను జయించడానికి దావీదు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? త్రవ్వకాలలో బయటపడిన వస్తువులు, వాటి ఆధారాలు, వీటన్నిటిని గూర్చిన వివరణను ఈ వీడియోలో మీకోసం అందిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈస్ డానియల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇజ్రాయెల్ పురాతత్వ శాస్త్రవేత్తల త్రవ్వకాలలో బయటపడిన అద్భుతమైనటువంటి పట్టణమే సిటీ ఆఫ్ డేవిడ్. ఈ పట్టణం సుమారు క్రీస్తుపూర్వం 1000 నుండి 900 సంవత్సరాల కాలం నాటిది.
అంటే ఎప్పటికీ 3000 నుండి 2900 సంవత్సరాల పూర్వపు పట్టణం. బైబిల్ పురాణ పురుషుడు కింగ్ డేవిడ్ కాలానికి చెందినదిగా వారు గుర్తించారు. కింగ్ డేవిడ్ కాలంలో ఎక్కడి నుండే పరిపాలన ప్రారంభించాడని, ఆయన ఉండే ప్యాలెస్ ఒకటి, పరిపాలన భవంతి ఒకటి, మిగిలిన కట్టడాలను వారు తమ పరిశోధనలో గుర్తించారు. రాజభవనం పట్టణం నడిబొడ్డున ఎత్తైన ప్రాంతంలో నిర్మించినట్లుగా ఆ ప్రాంతపు తవ్వకాలలో బయటపడింది. అక్కడి నుండి ఆ భవంతి దక్షిణ భాగం సుమారుగా 1000 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉంది. 30 మీటర్ల పొడవైన ప్రహరీ, భారీ ప్రవేశ ద్వారం బయటపడ్డాయి. ఈ నగరానికి పశ్చిమాన మధ్యధరా సముద్రము, తూర్పున హెబ్రోను కొండలు మరియు ఎరుసలేము పట్టణాలు ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. అక్కడ దొరికిన లోహపు వస్తువులను, మట్టి పాత్రలను, అక్కడే తయారు చేసిన ఆనవాళ్లను కూడా వారు గుర్తించారు. అంతేకాదు, ఈజిప్టు నుండి అనేక వస్తువులను దిగుమతి చేసుకున్నట్లుగా అనేక ఆధారాలు కూడా వారికి లభించాయి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో బైజాంటైన్ అనే పాలకుల ఏలుబడిలోనికి వెళ్ళినప్పుడు ఈ రాజభవంతిని ఫామ్ హౌస్గా ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. పరిశోధకులు కనుగొన్న మరొక భవనం 15 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో పట్టణానికి ఉత్తర భాగాన ఉంది. దీనిని అప్పటి పాలనా భవనంగా భావిస్తున్నారు. అక్కడనే త్రవ్వకాలలో సుమారుగా 264 బంగారు నాణాలు కూడా లభించాయి. అవి క్రీస్తు శకం 613వ సంవత్సరానికి చెందినవిగా వారు గుర్తించారు. అప్పటి కాలంలో వీటినే వాళ్ళు ధనము రూపేణ వాడేవారని వారు గుర్తించారు. మరికొన్ని చోట్ల త్రవ్వకాలలో కొన్ని బంగారపు గంటలు కూడా లభించాయి. అవి మోషే గారి కాలానికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. బైబిల్లో ఈ గంటలను గూర్చి నిర్గమకాండ 39వ అధ్యాయం 25వ వచనాల్లో మనం చూడగలం. ఒక పెద్ద చెవిపోగు కూడా వారికి అక్కడ లభించింది. అయితే ఈ పెద్ద చెవిపోగు ఒక అద్భుతమైన పెద్ద ముత్యముతో చేయబడి బంగారపు తీగుతో చుట్టబడి ఉంది. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 15-16వ వచనాల్లో రాయబడిన షెబ్నా అను గృహ నిర్వాహకకర్త ఎత్తైన స్థలంలో తన నివాసమును, తన సమాధిని కట్టుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అవి కూడా ఈ పట్టణంలోనే లభించాయి. దావీదు నివాసము చేయకముందు ఈ పట్టణంలో ఎవరు ఉండేవారు? పట్టాభిషేకం అనంతరం ప్రజలతో దావీదు యెరూషలేం పట్టణానికి వచ్చాడు. అప్పటికే అక్కడ యెబూషీయులు అనేవారు ఉండేవారు. వారు ఒక ఎత్తైన కోటను కట్టుకుని అక్కడ జీవించేవారు. ఆ కోట చాలా ఎత్తైనది మరియు చాలా కట్టుదిట్టమైన భద్రతను కలిగి నేటి సినిమా సన్నివేశాలను తలపించేదిగా ఉండేది. అయితే దావీదు అక్కడికి వచ్చేసరికి ఆ ప్రాంతమును యెబూషీయుల దేశంగా పిలిచేవారు. అప్పుడు యెబూషీయులలో కొందరు దావీదును చూచి, నీవు యెబూషీయుల కోటలోనికి ప్రవేశించలేవు అని ఎగతాళి చేసిరి. అప్పుడు రాజైన దావీదుకు చాలా కోపం వచ్చింది. సామాన్యమైన వారు ఒక రాజును హేళన చేసేసరికి కోపంతో దావీదు ఎలాగైనా ఆ కోటను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. నీవు లోపలికి రావడానికి ప్రయత్నిస్తే గుడ్డివారు కుంటివారు నిన్ను త్రోలివేస్తారు అని ఎద్దేవ చేశారు. దావీదు ఆ కోటను ఎలా జయించాడు? దావీదును ఎగతాళి చేసిన వారిని వారి కోటను ఎలాగైనా జయించి అక్కడ దావీదు తన సింహాసనము స్థాపించాలని అనుకుని తన మైండ్తో ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ మాస్టర్ ప్లాన్కు ముందు కోట నిర్మాణం ఎలా ఉందో ఒకసారి మనం చూసొద్దాం. ఎదురుగా పెద్ద పెద్ద బండరాళ్లతో కోట గోడలపై సెక్యూరిటీగా గుడ్డివారు కుంటివారు ఉండేవారు. గోడలను పగలగొట్టే అవకాశము ఆ రోజు దావీదు సైనికులకు లేదు. కనుక ఎలాగైనా మెయిన్ గేట్ ఓపెన్ చేసి లోనకు ప్రవేశిస్తే సగం యుద్ధం గెలిచినట్టేనని అనుకున్నాడు. ఎటు చూసినా దావీదుకు అడ్డంకులే కనిపించాయి. అప్పుడు దావీదు ఒక ప్రకటన చేశాడు. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే దావీదు ఒక ప్రకటన చేశాడు. ఎవరు ముందుగా ఎక్కిపోయి యెబూషీయులను హతము చేయుదురో వారిని నా రాజ్యానికి సైన్యాధికారిగాను ముఖ్యుడుగాను నేను ప్రకటించేదును అని ఒక ప్రకటన చేశాడు. అప్పుడు అందరిలో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతడే యోవాబు. ఎత్తైన కోటను చూసిన యోవాబు దావీదుతో, నేను ముందుగా పోదును, దయచేసి ఆ కోటను పట్టుకునే ప్లాన్ చెప్పమని అడుగుతాడు. ఆ కోట టన్నుల బరువు ఉన్న పెద్ద పెద్ద రాళ్లతో సంధి చేయబడి శత్రువు దాన్ని అటాక్ చేసిన విరగని బలంతో అవి ఉండేవి. అప్పుడే దావీదు దగ్గర ఉన్న ఒక మాస్టర్ ప్లాన్ చెబుతాడు. దావీదు ఆ ప్లాన్ను ఇస్రాయేల్ సైన్యానికి మాత్రమే అర్థమయ్యేలా 2 మిస్టీరియస్ వర్డ్స్తో చెబుతాడు. అదే వేయిగా బెడ్జినోర్ అనే 2 వర్డ్స్. ఈ మాటలకు అర్థం ఏంటంటే రీచెస్ ద పైప్. అంటే ఈ ప్లాన్ యొక్క అర్థం ఏంటంటే యెబూషీయుల కోటకు నీళ్ల సదుపాయం కొరకు ఒక సొరంగ మార్గం ఉండేది.
ఈ సొరంగ మార్గము ద్వారా ఏటవాలుగా ఆ నీళ్ళ కోటలో కింది భాగానికి చేరుకునేవి. అవి ఒక పైపు ద్వారా కోట పైకి వచ్చేవి. ఈ సొరంగ మార్గమును 1867 పురాతత్వ శాస్త్రవేత్త అయిన కెప్టెన్ చార్లిస్ వారెన్ గారు కనుగొన్నారు. ఈ మార్గము గుండా నీటిలో నుండి వెళ్ళటం చాలా ప్రమాదము. అంతేకాదు నీరు ఉబికే ప్రాంతము చుట్టూ కూడా ఎత్తైన రక్షణ కవచము గోడలా ఉండేది. ఆ నీటి ఊటనే గీహోన్ స్ప్రింగ్ అని పిలిచేవారు. ఇక్కడనే తర్వాతి కాలంలో రాజైన సొలోమోను పట్టాభిషేకం పొందెను. ఇది రాజుల మొదటి గ్రంథము 1:33 మనకు కనిపిస్తుంది. కింగ్ డేవిడ్ యొక్క సైనికుడు యోబు ఆ నీటిలో నుండి 20 మీటర్ల అడుగున వాలుగా పోయి అక్కడ నీరు తోడుకొనుటకు వేసిన 30 అడుగుల పొడవైన పైపు ద్వారా కోట అడుగు భాగమునకు చేరుకొనెను. అక్కడి నుండి మరలా పైభాగమునకు ఉన్న మరొక సొరంగము ద్వారా ఆ కోటలోని పైభాగమునకు చేరుకొనును. ఆ తర్వాత ఇజ్కియా కాలానికి వచ్చేసరికి కోటకు భద్రతాపరంగా ప్రమాదకరమైన ఆ పైపు టన్నెల్ను మూసివేసి దావీదు పట్టణ పడమటి వైపునకు ఆ టన్నెల్ను తెరిపించును. ఇది దినవృత్తాంతాలు 2:32-30 మనకు కనిపిస్తుంది. పైభాగమునకు చేరుకున్న యోవాబు పరుగు పరుగున కిందికి వచ్చి సిటీ మెయిన్ గేట్స్ను ఓపెన్ చేశాడు. ఏమి జరుగుతుందో యెబూషీయులు తెలుసుకునేలోగా దావీదు సైనికులు కోటలోనికి ప్రవేశించారు. అంతే, యెబూషీయులు కింగ్ డేవిడ్ మాస్టర్ ప్లాన్ ముందు నిలవలేకపోయారు. దావీదు యెబూషీయుల పట్టణమును పట్టుకున్నాడు. ఇది దినవృత్తాంతముల 1:11-5 కనబడుతుంది. దీనినే సియోనుపురమని ఆనాడు అనేవారు. అదే నేటి సిటీ ఆఫ్ డేవిడ్ అనగా దావీదుపురము. అప్పటి నుండి ఇప్పటి వరకు దీనిని దావీదుపురముగా పిలుస్తున్నారు. దావీదు తన పరిపాలనను సియోను నుండే చేసేవాడు. దావీదు నివసించిన ప్యాలెస్ మరియు రాజ్యం చేసిన భవంతులన్నీ ఇక్కడే ఉండేవి. తర్వాత ఇస్రాయేలుల దేశంగా ఆ ప్రాంతమంతా పిలువబడింది. ఇజ్కియా కాలానికి వచ్చేసరికి ఇంకా అనేకమైనటువంటి సొరంగములను టెన్నెల్స్లను కట్టించి ఇస్రాయేలుల దేశం యొక్క గొప్పతనమును ప్రపంచానికి తెలియజేశాడు. ఇది యెషయా గ్రంథం 22:9-11 మనకు కనిపిస్తుంది. రాజైన సొలొమోనుకు ప్రపంచం నలుమూలల నుండి రాజులు విలువైన వస్తువులను సమర్పించింది కూడా ఇక్కడే. శాబదేశపు రాణి రాజును పరీక్షించింది కూడా ఈ ప్యాలెస్ లోనే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ద్వారా ప్రపంచానికి దేవుడు ఒక్కడేనని, ఆయన దావీదు ద్వారా తన సింహాసనాన్ని స్థాపించేదను అని పలికించి దావీదు మరియు తన కుమారుడైన సొలొమోను యొక్క కీర్తి ప్రపంచమంతా తెలిసేలా చేసి విద్య, వైద్యం, జ్ఞానము, ధర్మశాస్త్రం యొక్క నియమ నిబంధనలను ప్రపంచానికి తెలిసేలా చేసి చివరిగా మనుషులందరి కొరకు రక్తము కార్చిన తన ప్రియకుమారుని లోకానికి పరిచయం చేసింది కూడా ఇక్కడి నుండే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేకులకు తెలిసేలా బూస్ట్ చేయబడుతుంది. ఇంకా మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మరొక కొత్త టాపిక్తో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బై బై. అందరికీ వందనాలు. నేను డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు నిప్పు అని ఎలాగైనా నిరూపించాలని కంకణం కట్టుకున్నాడు. ఇతడు భూగర్భ శాస్త్రవేత్త. బైబిల్లో రాయబడిన యోనా గ్రంథ చరిత్ర అంతా కూడా తప్పు అని నిరూపించాలనుకున్నాడు. నినివే పట్టణం భూమి మీద లేనేలేదని, ఇదంతా అభూత కల్పనని అతడు కొట్టిపారేశాడు. ఒకరోజు తన టీంనంతా తీసుకొని నినివే పట్టణం లేదు అని నిరూపించాలని త్రవ్వకాలు ప్రారంభించారు. అతడు పరిశోధన ప్రారంభించిన తర్వాత ఒక అద్భుతమైన పట్టణం ఆ పరిశోధనలో బయటపడింది. ఆ పట్టణంతో పాటు ఒక కోట కూడా దాని చుట్టూ ఉన్నట్లుగా వారు గుర్తించారు. దాని ఎత్తు సుమారుగా 75 అడుగులు, వెడల్పు 35 అడుగులు. అది నినివే పట్టణమని వారు గుర్తించడానికి అనేకమైన ఆధారాలు కూడా ఆ కోట గోడలపై వారికి లభించాయి. దానిపై వ్రాయబడిన వ్రాతలను బట్టి, చిత్రాలను బట్టి వారు గుర్తించారు. నినివే అనే ఈ పట్టణం అక్షరాల 90 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు వారు గమనించారు. అదే విషయం మన బైబిల్ గ్రంథంలో చూస్తే 3 దినముల ప్రయాణమంత దూరం ఆ పట్టణం ఉన్నట్లు మనం చూడగలం. ఇది యోనా గ్రంథం 3:3 మనకు కనిపిస్తుంది. ఒక మనిషి సగటున రోజుకు 30 కిలోమీటర్లు నడవగలడని ఈరోజు సైన్స్ చెప్తుంది. అంటే 3 దినముల ప్రయాణమంత దూరం 90 కిలోమీటర్లుగా మనకు అర్థమవుతుంది. దేవుడు రాయించిన కొలతలతో నినివే పట్టణం ఉండటము, దేవుడు చెప్పిన ఆ వివరాలు అంత ఖచ్చితంగా ఉండడాన్ని బట్టి శాస్త్రవేత్తలందరూ బైబిల్కు సెల్యూట్ చేశారు. అంతేకాదు, ఆ కోట గోడలపై ఉన్న చిత్రాలను పరిశీలించిన వారు నిజంగా అది నినివే పట్టణమే అని వారు గుర్తించారు. ఆ గోడలపై తుఫానుకు చిక్కుకున్న ఒక బోటు మరియు ఆ బోటులో నుండి
కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తిని సముద్రంలోనికి విసిరివేయడము, ఒక పెద్ద చేప వచ్చి ఆ వ్యక్తిని మృంగడము, ఇలాంటి కొన్ని చిత్రాలను వారు ఆ గోడలపైన చూశారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది యోనా యొక్క చరిత్ర. అక్కడ దొరికిన రాతి ఫలకలను బట్టి ఆనాటి జనాభా సుమారుగా 100,000 కంటే ఎక్కువ జనాంగం ఉండవచ్చునని ఆ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ విషయం మనకు యోనా గ్రంథం 4:11 కనిపిస్తుంది. ఆ తర్వాత డాక్టర్ లయార్డ్ అనే ఈ శాస్త్రవేత్త దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఒక పుస్తకం కూడా వ్రాశాడు. దాని పేరే నినివే అండ్ ఇట్స్ రిమైన్స్. ఈ పుస్తకం అమెజాన్లో దొరుకుతుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాలంటే మీరు ట్రై చేయండి. ఇలా బైబిల్పై బురద జల్లాలని అనుకున్న అనేకులు చేస్తున్న పరిశోధనలు బైబిల్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్ళాయే తప్ప బైబిల్ని కించపరచలేకపోయాయి, బైబిల్ యొక్క గొప్పతనాన్ని తగ్గించలేకపోయాయి. అసలు ఈ నినివే పట్టణం యొక్క చరిత్ర ఏమిటి, దీన్ని ఎవరు కట్టించారో మనం చూద్దాం. నోవాహు తన కుమారులతో అరారతు పర్వతాల నుండి బయటకు వచ్చి తూర్పున ప్రయాణమైనట్లు మనం చూడగలం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చు కుమారులను కుమార్తెలను కన్నారు. వారిలో రెండో వాడైన హాము కుమారుడే కూషు. ఈ కూసు కుమారుడే నిమ్రోదు. ఈ నిమ్రోదు కట్టించిన పట్టణములలో ఒకటే ఈ నినివే. ఈ విషయం మనకు ఆది కాండములో కనిపిస్తుంది. ఇది అస్సూరు సామ్రాజ్యానికి రాజధానిగా, ఒక గొప్ప వ్యాపారపు పట్టణముగా, అప్పటిలో 120,000 కంటే ఎక్కువ జనాంగాన్ని కలిగిన ఒక పట్టణముగా పేరు పొందింది. ఇంత క్రూరులుగా వారు ఉండడానికి గల కారణము వారందరూ నిమ్రోదు వలె బలత్కారులు. ఆ తరువాత ఈ నినివే పట్టణం ప్రకృతి వైపరీత్యాల వలన కాలక్రమేణా భూగర్భంలోనికి కుచించిపోయింది. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఈ భూగర్భంలో కుచించిపోయిన ఈ నినివే పట్టణం మరల బయటకు రావడానికి కారణమైంది. ఇది ఫ్రెండ్స్ నినివే పట్టణం యొక్క చరిత్ర. ఆ తర్వాత రాబోయే ఎపిసోడ్లో నేను యోనా యొక్క చరిత్రను, నిజంగా యోనాను తిమింగలమే మృంగిందా అనే వివరణను మీ ముందుకు తీసుకుని వస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘచరిత్ర. ఈ సంఘచరిత్రను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనం చర్చించుకోవాలి. ఇందులో ఆదిమ సంఘ స్థాపన నుండి నేటి వరకు ఉన్నటువంటి అన్ని సంఘాల గురించి చెప్పుకొని రావాలి. అప్పుడే ఈ సంఘ చరిత్ర అనేది మనకు తెలుస్తుంది. దానిని గుర్చే ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. కనుక ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్లలో ఈ సంఘ చరిత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇక సంఘం అనేటువంటి పదము ఎక్లేషియా అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి అర్థము వేరైనది లేక బయటకు వచ్చినదని అర్థం. అంటే లోకం నుండి వేరై బయటకు వచ్చిందని అర్థం. ఈ మాట 115 క్రొత్త నిబంధనలో రాయబడింది. ఇక సంఘ చరిత్రను ఆలోచించే ముందు సంఘ చరిత్రను 3 యుగాలుగా విభజించవచ్చు. 1 ప్రాచీన యుగం, ఇది రోమా సామ్రాజ్య కాలము, అంటే క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు ఉన్న కాలం. ఇక 2 మధ్యయుగము, ఇది పోపుల సామ్రాజ్యపు కాలము, ఇది 6వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు ఉన్నది. ఇక 3 నవీన యుగము, ఇది 1520వ సంవత్సరం నుండి నేటి వరకు ఉన్నటువంటి కాలము. సంఘముల గురించి మనం యేసుక్రీస్తు వారి మాటల్లో మత్తయి సువార్త 16:18 చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండి మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. సంఘము పునాది బండ మీద ఆయన స్థాపించాడు. ఈరోజు అనేక రకాలైనటువంటి డినామినేషన్స్ రకరకాల చోట్ల వారి పునాదిని వేసుకుని క్రైస్తవ్యాన్ని భ్రష్టుపట్టించారు. ఇప్పుడే మనం ఒక వాక్యాన్ని చూడాలి. ఎపిసిల్కు రచన పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాల్సిన సంఘం ఈరోజు డినామినేషన్ మీద మరియు వ్యక్తుల పేర్ల మీద కట్టబడుతూ ఉన్నాయి. అందుకే సంఘం బలహీనమైపోయి అబద్ధ బోధలకు నిలయంగా మారిపోయింది. సంఘం యొక్క ఆవిర్భావం నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులను మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు పరమునకు ఆరోహణము అయిన తర్వాత ఆయన శిష్యులు లోకమందంతటా రాజ్యసువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ ప్రేరణతో మేడగది నుండి చేసిన ప్రసంగం ద్వారా ఇంచుమించు 3,000 మంది యూదులు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది
క్రీస్తు శకం 33 సంఘము యెరూషలేములో మొట్టమొదటగా స్థాపించబడింది. ఇదే మొదటి సంఘము. దీనికి ముందు సంఘం అనేది లేదు, కానీ శిష్యులు అనబడేటువంటి చిన్న సంఘం ఉంది, కానీ అఫీషియల్గా మాత్రము లేదు. ఈ విషయాలను మనం అపోస్తల కార్యముల 2వ అధ్యాయంలో చూడగలం. ఇక సంఘము కూడా యూదులలోనే ప్రారంభమైంది. ఈ ఆదిమ సంఘము అపోస్తల బోధలోను సహవాసములోను పెరుగుతూ వేలకు వేలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ కింది సూత్రాలను వారు అనుసరించారు. 1 మారు మనస్సు, 2 పాపక్షమాపణ కొరకు అందరూ యేసుక్రీస్తు వారి నామంలో బాప్తీసం పొందటము, 3 పరిశుద్ధాత్మతో నింపబడటం, 4 మూర్ఖులకు ఈ తరము వారికి వీరుగా ఉండటము, 5 అపోస్తల బోధలోను సహవాసములోను ఉండటం, 6 రొట్టె విరుచుట, ఇక 7 ఎడతెగక ప్రార్థించుట. ఈ వీటన్నింటినీ మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలలో చూడగలం. మొదటి శతాబ్దం ముగియక మునిపే అపోస్తలులు అందరూ కూడా హతసాక్షులుగా అయిపోయారు. అపోస్తలుల శిష్యులు 2-3 శతాబ్దాల వరకు సత్యాన్నే బోధించారు. అదే సత్యం వలన రోమా సామ్రాజ్యం అంతా గజగజ వణిగిపోయింది. అంత శక్తితో శిష్యులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు. ఆ మధ్యకాలంలోనే ఎందరో క్రీస్తు రాజ్యాన్ని నానా హింసలకు గురి చేశారు. ఈ కాలాన్ని ప్రాచీన యుగము అని అంటామని ముందే చెప్పాను. ఈ కాలంలో రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించేది. ఈ ప్రపంచాన్ని పాలించిన వారు మరియు అతిపెద్ద సామ్రాజ్యాలను మనం చూస్తే మనకు చరిత్రలో 7 మహాసామ్రాజ్యాలు కనబడతాయి. వారిలో 1 ఐగుప్తు సామ్రాజ్యము. ఇది క్రీస్తుపూర్వం 2500 నుండి 1200 వరకు పరిపాలించిన సామ్రాజ్యం. ఇక 2 అస్సూరు సామ్రాజ్యం. ఇది క్రీస్తుపూర్వం 900 నుండి 606 వరకు. బబులోను సామ్రాజ్యం క్రీస్తుపూర్వం 606 నుండి 536 వరకు. మాదీయ పారసీకుల సామ్రాజ్యం, ఇది 536 నుండి 330 వరకు. ఇక 5 గ్రీకుల సామ్రాజ్యం, 330 నుండి 46వ సంవత్సరం క్రీస్తుపూర్వం వరకు. 6వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం, ఇది క్రీస్తుపూర్వం 31 నుంచి క్రీస్తు శకం 395 నుండి 476 మధ్య మరియు 606 వరకు కూడా ఈ రోమా సామ్రాజ్యము మధ్య మధ్యలో కొంతకాలం బలహీనపడినప్పటికీ పూర్తిగా ఇది పరిపాలన చేసింది. ఇక 7వ సామ్రాజ్యం పోపుల సామ్రాజ్యం, ఇది రోమ్లో 395 నుండి 606 వరకు. ఆ తరువాత ఇది 19వ శతాబ్దం వరకు సాగింది. రోమా సామ్రాజ్యం క్రీస్తుపూర్వం 753లో పుట్టింది. క్రీస్తుపూర్వం 340లో ఇటలీని గెలిచి బలోపేతమైంది. రోమన్లు క్రీస్తుపూర్వం 215 నుంచి 146 మధ్యకాలంలో గ్రీకులను జయించారు. ఇక క్రీస్తుపూర్వం 133 నుంచి 131 మధ్యకాలంలో స్పెయిన్ను బ్రిటన్ను జయించి రాజ్యమును ఇంకా బలోపేతం చేసుకున్నారు. అట్లాంటిక్ సముద్రం మొదలుకొని యూఫ్రటీస్ వరకు వారి సామ్రాజ్యం విస్తరించింది. ఇక జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం 46 నుంచి రోమాకు ప్రభువుగా పిలువబడ్డాడు. 180 సంవత్సరాల వరకు తిరుగులేని ఏకఛత్రాధిపత్యం ఈ రోమన్లకు ఉండేది. కానీ ఆ తర్వాత అంతర్యుద్ధాల వలన రాజ్యం బలహీనపడి వాటిలో మెల్లమెల్లగా చీలికలు ఏర్పడ్డాయి. తర్వాత వచ్చినటువంటి చక్రవర్తుల గురించి నేను కంప్లీట్గా ఒక వీడియోను చేశాను. ఆ వీడియో లింకు పైన ఇస్తున్నాను మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఇక క్రీస్తు శకం 312 సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవీయులకు వచ్చి రాజ్యంలో విగ్రహారాధన పూర్తిగా మానేయాలి అని రాజ్యమంతటా ఆజ్ఞాపించాడు. అప్పటి నుంచి క్రైస్తవ్యము ఒక అఫీషియల్ మతముగా ప్రకటించబడింది. కానీ కొంతమంది దీనిని కూడా వ్యతిరేకించారు. దీనివల్ల కాన్స్టంటైన్ చక్రవర్తి తన రాజధానిని కాన్స్టంటినోపుల్కి మార్చుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి రాజు జూలియస్, ఇతడు విగ్రహారాధనను కొనసాగించాడు. తర్వాత రాజులైనటువంటి క్లేవియన్, థియోడేషియన్లు క్రైస్తవ్యాన్ని మరలా వ్యాప్తి చేశారు. ఇక 1వ శతాబ్దంలో అంతటా ఒక్కడే దేవుడు, యేసునామంలో బాప్తీసము, ఒక్కటే ఐక్యత ప్రకటించబడింది. అలా 300 సంవత్సరాలుగా వారు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత కాన్స్టంటైన్ రాజు క్రైస్తవ్యంలో అనేకమైనటువంటి చట్టబద్ధమైన మార్పులను చేశాడు. క్రైస్తవ్యానికి రాజ్యములను స్వయం ప్రపత్తిని కలిగించాడు. వాక్యములకు విరుద్ధంగా దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారని, అన్యజనుల నమ్మకను ప్రవేశపెట్టి నైసియా కౌన్సిల్ ద్వారా 325లో శాసనం చేశాడు. ఈ నమ్మిక అప్పటికే అనేక చోట్ల ప్రాచుర్యం పొందిన నమ్మికగా ఉంది. ఇది ఎక్కడ మొదలైందని మనం ఆలోచిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయాల్సి ఉంటుంది. అదే త్రత్వం యొక్క చరిత్ర. నేను మరి ఒక వీడియోలో ఈ చరిత్రను గురించి చెబుతాను. ఇప్పుడు ఈ సంఘ చరిత్రనే కంటిన్యూ చేస్తున్నాను. ఇక 15వ శతాబ్దంలో జర్మనీకి చెందిన మార్టిన్ లూథర్ కేథలిక్ సంస్థ మీద పోపు మీద తిరుగుబాటు చేశాడు. కేథలిక్ సంఘం యొక్క 95 తప్పులను రాసి రోము పట్టణంలోని చర్చి ద్వారం మీద తలుపులకు అంటించాడు. ఆ దెబ్బకు కేథలిక్ సంఘం యొక్క పునాదులే కదిలిపోయాయి. కేథలిక్ ప్రభావము ప్రపంచమంతటా కూడా బలహీనపడింది. ఈ మార్టిన్ లూథర్ను గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో చేశాను. అది కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉంది, పైన ఐ సింబల్లో కూడా ఇస్తున్నాను. ఇక ప్రపంచమంతటా లూథరన్ సంఘాలు పుట్టుకుని వచ్చాయి. దీనికి మూల కారకుడు మార్టిన్ లూథర్ గారు. ఇవి తమకు తాముగా వేరుపడినటువంటివి, కానీ
ఆచారాల విషయంలో మాత్రం మార్పు రాలేదు. చిలకరింపు బాప్టిసము మరియు పండుగలు అయిన క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటివి మాత్రం వీరు మర్చిపోలేదు. ఇవన్నీ కూడా క్యాథలిక్ సంఘం నుండి సంఘంలో ప్రవేశపెట్టబడినవే. ఆ తర్వాత 100 సంవత్సరాల కాలంలో 1639 ఆ సమయంలో బాప్తీసం అంటే ముంచడం అనే వాస్తవం బయటకు వచ్చింది. అక్కడ నుండి బయటకు వచ్చిన వారు ముంచే బాప్తీసం ద్వారా ఒక ప్రత్యేక సంఘముగా ఏర్పడ్డారు. వీరిని బాప్టిస్టు సంఘాలు అంటారు. దీనికి మూల నాయకుడు జాన్ స్మిత్. బాప్తీసం విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో క్యాథలిక్ సంఘ ఆచారాలే వీరులను కూడా కామన్గా ఉండిపోయాయి. ఇక మరొక 200 సంవత్సరాల తర్వాత అమెరికాలో వచ్చిన విప్లవంలో బాప్టిస్టు శాఖలలో పరిశుద్ధాత్మశక్తి కొమ్మరించబడడం వలన ప్రపంచమంతటా కూడా పెంతుకోస్తల సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాలకు నాయకుడు చార్లెస్ ఫాక్స్ ఫరమ్. ఆ తరువాత పెంతుకోస్తు సంఘాల్లో జరుగుతున్న కృపావరముల నెరవేర్పు ద్వారా క్యాథలిక్, లోదరన్ శాఖలు నాశనము చేయనంతగా వీరు ప్రబలారు. కానీ ఆచారాల విషయంలోనూ, పండుగల విషయంలోనూ, దైవత్వమును గ్రహించే విషయంలోనూ ఈ సంఘాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇక మొర్మన్స్, దీని స్థాపకుడు జోసెఫ్ స్మిత్. ఇది అనేక రకాలైనటువంటి సిద్ధాంతాల కలగలుపు సంఘము. దీనిని 1830 స్థాపించారు. వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి బైబిల్ కూడా ఉంటుంది. దీనిని అనదర్ టెస్టమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటారు. ఈయన కూడా అనేకమైనటువంటి బైబిల్ విరుద్ధ బోధలు చేశాడు. ఈ బోధలు వీరి సిద్ధాంతాలను నేను చేసినటువంటి మొర్మన్స్ అనేటువంటి వీడియోలో మీరు చూడగలరు. ఆ తర్వాత సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ శనివారపు ఆరాధనకు ప్రాముఖ్యతనిచ్చి వీరు కూడా క్యాథలిక్ సిద్ధాంతాలనే పాటించారు. వీరికి మూల పురుషుడు విలియం మిల్లర్. ఈయన 1843 ఈ సంస్థను స్థాపించాడు. వీరు ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదని, క్రీస్తు వారు కూడా ధర్మశాస్త్రం పాటించారని మనము కూడా పాటించాలని చెబుతారు. అయితే ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రం నెరవేరిపోయింది అంటే వీరు దాన్ని వ్యతిరేకిస్తారు. ఇంకా వీరు మాత్రమే కాదు, 1872 యెహోవా సాక్షులు, 1560 ప్రెచ్యుటేరియన్స్ అనే సంఘము, అది జాన్ క్యాల్విన్ ద్వారా స్థాపించబడింది. ఇక 1531 నుంచి 1539 మధ్య ఇంగ్లాండ్ రాజు అయినటువంటి హెన్రీ ఎపిస్కోలిజమును ప్రవేశపెట్టాడు. 1729 మెథడిస్ట్ సంఘమును జాన్ వెస్లీ గారు ప్రవేశపెట్టారు. ఇక 1865 క్రిస్టియన్ సైన్స్ అనేటువంటి సంఘాలు కూడా ప్రారంభించబడ్డాయి. క్రిస్టాడెల్ఫియన్లు, విచ్చలవిడిగా క్రీస్తు సంఘములు, చర్చ్ ఆఫ్ గాడ్, మన్నా పెంతుకోస్తు, పరిశుద్ధ పెంతుకోస్తు, ఏకత్వపువాద, ఏకత్వపు శనివారము, బ్రెన్హమ్ బోధలు, బైబిల్ మిషన్ వారి సంఘములు, పరలోకపు తల్లివారు, ఇలా ఎన్నో సంఘముల వారు లేఖనములను అపార్థం చేసుకునే సంఘములు ఈ 1900 సంవత్సరాల్లో స్థాపించబడ్డాయి. వీరందరిలో కామన్గా ఉన్నది మాత్రం క్యాథలిక్ సిద్ధాంతాలు మరియు పండుగలు. ఇవన్నీ కూడా ఇతర సంఘాల్లో క్యాథలిక్ పిల్లలుగా నేటికి పాటిస్తూనే ఉన్నారు. ఇలా అనేక సంఘములు మనకు ఈరోజు సమాజంలో కనబడుతున్నాయి. వీటిలో ఏది నిజమో, ఏది బైబిల్ ప్రకారమైనటువంటి సంఘమో మనం ఆలోచించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. కనుక వీటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండవలెను. సంఘం అంటే ఏకత్వాన్ని కలిగి, ఏకత్వాన్ని బోధించి అపోస్తలుల బోధలోనూ సహవాసంలోనూ ఉన్నదే. అందరూ యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొంది, పరిశుద్ధాత్మను పొంది, దేవుడు ఒక్కడే అని నమ్మి ఆయనే అన్నింటికీ ఆధారము, ఆయన క్రీస్తే అని మనం విశ్వసిస్తే ఆయనే మనలను పరలోకం చేర్చగలడు అని నమ్మితే, ఆ నమ్మిక ప్రకారంగా ఆయనతో మనము మన జీవితాన్ని కొనసాగిస్తే అదే మన జీవితాలను మార్చుతుంది. ముందు బాప్తీసం విషయంలో ఏకత్వం పొందాలి, తర్వాత బోధల విషయంలో కూడా ఏకత్వం పొందాలి. దేవుడు ఒక్కడే అని నమ్మాలి. ఆయనే మహాదేవుడును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారని విశ్వసిస్తే పరలోకం నీదే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం చెప్పా చేయకుండా ఎన్నో న్యాచురల్ కలామిటీస్ సంభవిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదాలలో ఎక్కువ మొత్తంలో ఆస్తిపాస్తులు, ప్రాణ నష్టం, పంట నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ చాలా అన్ని తెలివితేటలు ఉన్న మనుషులే ఎక్కువగా ఎందుకు చనిపోతున్నారు, జంతువులు ఎందుకు చనిపోవటం లేదు? దీనికి శాస్త్రవేత్తలు చెబుతున్న కారణాలను కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. వివరాల్లోనికి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఇప్పటివరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ను కొట్టడం ద్వారా ముందుగా మీరే మన వీడియోస్ను చూడవచ్చు. ఇక వివరాల్లోనికి వెళదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్.
అది ఇండోనేషియా సునామీకి ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్. శ్రీలంకలో బీచ్గా అనుకుని ఉన్నటువంటి జువాలజికల్ పార్కు ఒకటి ఉంది. అక్కడ ఎప్పుడూ సందర్శకులతో సందడిగా ఉండే ఆ పార్కులో ఏనుగులపై షికారు చేయడం అక్కడ వారికి అలవాటు. సునామీకి ముందు అక్కడ ఏనుగులపై తిరుగుతున్న వారిని తీసుకుని పెద్దగా అరుస్తూ ఏనుగులు అక్కడి నుండి ఎత్తైన చోటికి పారిపోవటం, మావాటివని మాటలను సైతం లెక్క చేయకుండా అవి వెళ్ళిపోయిన వెంటనే సునామీ వచ్చి అక్కడి వారిలో అనేక మంది చనిపోవడం జరిగింది. మరెన్నో జంతువులు ఆ ప్రాంతం నుండి కట్లను తప్పించుకుని వెళ్ళిపోయాయి. ఇలా డిసెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున వచ్చిన సునామీ 2.5 లక్షల మందిని సుమారున పొట్టన పెట్టుకుంది. కానీ వాటిలో జంతువులు మాత్రం చాలా తక్కువ చనిపోయాయి. దీనికి కారణమేంటి? అంతేకాదు, పక్షులు కూడా అక్కడి నుంచి ముందే ఎగిరిపోయాయి. మిగిలిన 6 దేశాలలో ఇలాంటి ఎన్నో విచిత్రమైన సంఘటనలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో సైబీరియా నుండి పులికాటి సరస్సుకు వచ్చేటువంటి కొంగలు కూడా ఆ సంవత్సరం గుంటూరు జిల్లాకు చెందిన ఉప్పలపాడుకు ముందుగానే చేరుకోవడం జరిగింది. ఈ విషయాలు కూడా శాస్త్రవేత్తలను ఎంతో ఆశ్చర్యపరిచాయి. తమిళనాడు తీర ప్రాంతాలలో ఇండ్లలో పెంచుకుంటున్న పెంపుడు జంతువులు సునామీకి ముందే ఇండ్ల నుండి కట్లను తిప్పుకొని పారిపోయినట్లుగా అక్కడి స్థానికుల యొక్క సమాచారం. ఇవి ఎలా తెలుసుకోగలుగుతున్నాయి? మనుషులకు లేని ఎన్నో దివ్యమైన శక్తులు జంతువులకు ఎలా వచ్చాయి? శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి సాధించి రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు మనిషి ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో పురోభివృద్ధిని సాధించాడు. కానీ ప్రమాదాలను అంచనా మాత్రం సరిగా వేయలేకపోతున్నాడు. ఎన్ని శాటిలైట్లు, ఎన్ని రాకెట్లు, ఎంత టెక్నాలజీ, ఎన్ని కంప్యూటర్స్, ఇవన్నీ కూడా రాబోయే ప్రమాదాలను ముందుగా 100% గుర్తించలేకపోతున్నాయి. దీనికి కారణమేంటి? జంతువులకు ఈ విజ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? మనుషులకు లేని ఈ అపారమైన తెలివితేటలు ఎలా వచ్చాయి? ఈ విషయాలన్నీ ఈరోజు మనం చూద్దాం. 2004వ సంవత్సరానికి ముందు కూడా శాస్త్రవేత్తలు జంతువులపై పరిశోధన చేస్తూనే ఉన్నారు. వాటిలో వారికి తెలిసిన కొన్ని సంఘటనలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. జంతువులకు 6th సెన్స్ అనేది మనుషుల కంటే ఎక్కువగా అది పనిచేస్తుంది అని, అందువల్లనే రాబోయే ప్రమాదాలను జంతువులు ముందుగా పసిగట్టి వాటిని అవి కాపాడుకుంటూ జీవనం సాగిస్తుంటాయి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రమాదం సంభవించిన తర్వాత నష్ట తీవ్రతను అంచనా వేయడం తప్ప ప్రమాదం నుండి మనిషి తప్పించుకోలేకపోతున్నాడు. జంతువులు మాత్రం రాబోయే ప్రమాదాలను ముందుగా పసిగట్టి తప్పించుకుంటున్నాయి. ప్రమాద సంకేతాలను ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అవి గుర్తిస్తాయి అని, వాటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే గుర్తించి జాగ్రత్త పడిపోతాయి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి అన్ని విధాల సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకున్నది మనిషి మాత్రమే. కానీ ఎన్ని సేఫ్టీ మెజర్మెంట్స్, ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ మనిషి రాబోయే ప్రమాదాల నుండి తప్పించుకోలేకపోతున్నాడు. మరి ఇవన్నీ జంతువులకు, పక్షులకు ఎలా సాధ్యం? ఇప్పుడు మనం కొన్ని వీడియో క్లిప్పింగ్స్ను కూడా చూద్దాం. శాస్త్రవేత్తలు గుర్తించని ఎన్నో సంఘటనలు ఈ ప్రపంచానికి బైబిల్ చెప్పింది. బైబిల్ ఒక మత గ్రంథం కాదు, ఇది మహాజ్ఞాన గ్రంథం. జంతువులలో ఉన్న 6th సెన్స్ ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా లేదు. ప్రతిదీ మనిషి చెప్పినట్లుగానే నడుస్తూ ఉంటుంది. కానీ ఒక ప్రకృతి మాత్రం మనిషికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటుంది. కారణం, మనిషి దేవుని మాట వినకపోవడం. మనిషి ఎప్పుడైతే దేవుని మాట వినటం మానేశాడో అప్పటి నుంచి దేవుడు ప్రకృతి ద్వారా మనిషికి బుద్ధి చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ప్రమాదాలను గురించి జంతువులకు ఎలా తెలుస్తున్నాయి? కేవలం 6th సెన్స్ ద్వారా మాత్రమే ఎన్నో 100 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న లేదా జరగబోతున్నటువంటి ప్రమాదాలను అవి రాకముందే జంతువులు ఎలా గుర్తిస్తున్నాయి? ఈ 6th సెన్స్ అనేది ఒక అంచనా మాత్రమే. కానీ వాస్తవం ఏమిటో బైబిల్ గ్రంథం నుండి మనం చూద్దాం. అసలు ప్రమాదాలు ఎందుకు వస్తాయి? ఈ ప్రమాదాలకు గల కారణం ఎవరు? ప్రమాదాలకు కారణం మనిషి. ఆదిలో దేవుడి ప్రకృతిని చేసినప్పుడు ఎటువంటి లోపము లేనిదానిగా దేవుడు తయారు చేశాడు. తర్వాత మనిషి చేసిన పాపముల వలన ఈ ప్రకృతి గతి తప్పిపోయింది. ఆదాము నుండి మొదలైన ఈ తప్పిదాలు ఎప్పటి వరకు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. అందుకే దేవుడు ఆదాముతో, నీ నిమిత్తము నేల శపింపబడింది అని అన్నాడు. ఆది నుండి మనిషి తప్పిదాలే ప్రకృతి వినాశనానికి కారణం. అందుకే ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి మొత్తం ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితికి దిగజారింది. ఆది ఎందు దేవుడు ఈ సృష్టిని మంచిదిగా చేశాడు, ఏ లోపమూ లేదు. అలాంటి ప్రకృతిలో ఉన్న మనిషి తన పాపముల వలన ప్రపంచాన్ని నాశనము చేశాడు. వర్షం అంటే ప్రజలకు తెలియదు. భూమి మీద వర్షం కురవడం ప్రజలు ఎప్పుడూ చూడలేదు. ఆవిరి నేల నుండి లేచి భూమిని తడిపేది. కానీ కొంతకాలానికి మనిషి మృగమైపోయాడు. దేవునికే బాధ కలిగించేలా మనిషి బ్రతకడం అలవాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు బాధతో 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది హృదయంలో నొచ్చుకొనెను. 40 రాత్రి పగళ్ళ వర్షాన్ని కురిపించి అందరినీ చంపేశాడు, ఒక నోవాహు కుటుంబాన్ని తప్ప. ఇలా క్రమంగా జరగాల్సినటువంటి ప్రకృతి నియమాలన్నీ కూడా పరస్పరం విరుద్ధముగా జరగడం ప్రారంభించాయి. అందుకే యిర్మీయా గ్రంథం 5:24 వచనంలో వారు, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలము వారములను ఆయన మనకు రప్పించునని వారు తమ మనస్సులో అనుకొనరు. అంటే ఈ యొక్క ప్రకృతిలో వర్షాల్ని రప్పిస్తుంది ఆయనే. తొలకరి వానగాను కడవరి వానగాను రావాల్సినటువంటి వర్షాలు అతివృష్టిగా అనావృష్టిగా ఈరోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. అంటే కారణమేంటి? అందుకే యిర్మీయా గ్రంథం 5:25 వచనంలో, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుంటుటకు మీ పాపములే కారణము. మనిషి నాశనము దేవునికి ఇష్టము కాదు, కానీ మాట వినని మనిషి పాపములు ఈ విపరీతాలకు కారణం. ఈ వైపరీత్యాలను జంతువులు ఎలా పసిగడుతున్నాయి? శాస్త్రవేత్తలకు తెలియని ఎన్నో నిజాలు బైబిల్ ముందుగా ఎలా చెప్పింది? భూమి మీద జరిగిన అతిపెద్ద విపత్తు నోవాహు జలప్రళయం. ఈ విపత్తుకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను కూడా మనం చూద్దాం. ఆదికాండం 6:20 రాయబడిన మాటలను మనం చూద్దాం. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలోను రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. అవే జలప్రళయానికి ముందు నోవాహు దగ్గరకు వస్తాయి అని దేవుడు చెబుతున్నాడు. అన్ని జంతువులకు దేవుడు ఈ విషయం చెప్పాడా అంటే అవును చెప్పాడు. అయితే కొన్ని జంతువులు మాత్రమే వాడలోనికి ఎలా వచ్చాయి? అవి ఎలా నిర్ణయించుకున్నాయి? దేవుడు చెప్పిన జంతువులు మాత్రమే వాడలోనికి వచ్చాయి అన్న సంగతి యెషయా గ్రంథం 34:16-17 వచనాల్లో ఉన్న మాటను బట్టి మనకు అర్థమవుతుంది. దేని జతపక్షి దాని దగ్గర ఉండవలను, వాటిని పోగు చేసింది దేవుడే అని, అవి రావాలని దేవుడే చీట్లు వేసనన్న విషయం ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సునామీని రప్పించి పాపము చేసిన మనుషులను నాశనము చేసింది కూడా దేవుడే. సునామీని కూడా దేవుడే రప్పిస్తున్నాడు. అందుకే కీర్తన గ్రంథము 148:8 వచనంలో చూస్తే, అగ్ని వడగండ్లలారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, ప్రకృతి అంతా ఆయన ఆజ్ఞ వినిన తోడనే రంగంలోకి దిగుతుంది. అంటే ఈ ప్రకృతిలో ఏది జరగాలన్నా, ఏ విపత్తు రావాలన్నా దానికి కారణం దేవుడు పంపిస్తున్నాడు. దానిని ఎందుకు పంపిస్తున్నాడు అంటే మనిషి చేస్తున్నటువంటి దోషం. అందుకే ఆమోసు గ్రంథం 9:6 ఆకాశమందు తన కొరకైన మేడగదులు కట్టుకుని వాడును, ఆకాశమండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే, ఆయన పేరు యెహోవా. ఈ సముద్ర జలములు భూమి మీద ప్రవహించేలా చేయువాడు ఆయనే అని చెబుతున్నాడు. ఈ ప్రవహించడమే ఈరోజు మనం సునామీ అనే పేరును పెట్టుకున్నాం. అంతేకాదు ఈ ప్రమాదాలను దేవుడే ఆ జంతువులకు చెబుతున్నట్లుగా మనకు క్రింది వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 13:22 చూస్తే, వారి నగరులలో నక్కలను, వారి విలాస సుఖమందిరములలో అడవి కుక్కలను మరలిడును, ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు. అంటే నాశన దినమందు దేవుడు జంతువులకు ముందుగా తెలియపరుస్తున్నాడు. యోబు గ్రంథం 36:30 చూస్తే, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. యోబు గ్రంథం 36:32 చూస్తే, ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును, గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఎక్కడ తగలాలో అక్కడ గురు చూసి దేవుడే తన కోపాన్ని రప్పిస్తున్నట్లుగా ఇక్కడ చూడగలం. 33 ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. దేవుడే జంతువులకు తను వచ్చుచున్నాడు అని, తను రాబోతున్నప్పుడు వచ్చే ప్రమాదాలను గురించి చెబుతున్నట్లుగా బైబిల్ చెబుతుంది. అంటే జంతువులకు మనుషుల కంటే ముందు ప్రమాదాలు గ్రహిస్తాయని తెలిపే ఇలాంటి సందర్భం మరొక సందర్భం కూడా మనకు కనబడుతుంది. అదే బిలాము విషయంలో జరిగిన సందర్భం. సంఖ్యాకాండం 22:23 చూస్తే, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను, గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను, బిలాము గాడిదను దారి మలపవలనని దానిని కొట్టగా. మనిషికి కనబడిన దూత గాడిదకు కనబడి బిలామును తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంతేకాదు సంఖ్యాకాండం 22:33 ఆ గాడిద నన్ను చూసి, ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగిపోయెను, అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని ఆయనతో చెప్పెను. అంటే జంతువులు మనుషులను తప్పించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయని, రాబోయే ప్రమాదాన్ని బిలాము కంటే గాడిద ముందుగా పసిగట్టి బిలామును తప్పించడానికి ప్రయత్నం చేసింది. జంతువులకు ముందే ప్రకృతి వైపరీత్యాలు దేవుడు తెలియజేస్తాడని మనకు అర్థమవుతుంది. అంతేకాదు రాబోయే ప్రమాదాలను జంతువుల యొక్క చేష్టలను బట్టి, జంతువుల యొక్క అరుపులను బట్టి మనం గ్రహించవచ్చు.
బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో ఈ వీడియోను బట్టి మీరు అర్థం చేసుకోవాలని ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని మీకు అందిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడానికి కారణం మరి మీరు అంత్యాపల ఎండబెట్టిన ఎండిపోయిన దేహాలు. ఈ దేహాలను ఎందుకు అలా చేసేవారు? దీని గల కారణమేంటి? ఐగుప్తీయులు ఈ మమ్మీలుగా చేసే ప్రక్రియ ఎప్పటి నుండి ప్రారంభమైంది? దీనిని గురించి బైబిల్ ఏం చెప్పింది? ఈ వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం. మీలో ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనబడుతున్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరే ముందుగా చూడవచ్చు. ఇక వివరాల్లోనికి వెళితే, ఈజిప్ట్ పిరమిడ్స్ ప్రపంచం వింతలలో ఒక వింత. ఈ ప్రపంచ అద్భుతమైనటువంటి కట్టడాల వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలని అనుకుంటే సరిగా 11 నెలల క్రితం నేను చేసిన వీడియో ఈజిప్ట్ పిరమిడ్స్ గురించినటువంటి వీడియో మీలో ఎవరైనా ఆ వీడియోను చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా లేదా పైన కార్డ్స్లో పెడుతున్నా ఈ రెండు యొక్క లింక్స్ను మీరు యాక్సెస్ చేస్తూ ఆ వీడియోను చూడవచ్చు. మీరు ఆ వీడియోను చూసిన తర్వాత ఈ వీడియోను చూడండి, లేకపోతే ఇంటర్వెల్లో టికెట్ కొనుక్కొని సినిమా చూసినట్టు ఉంటుంది. ఎండు చేపలు అవేనండి మన మమ్మీలు. వీటిని ఎలా చేసేవారు? వీటిని తయారు చేయడానికి ఏమేమి వాడేవారు? ఇలాంటి కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం. ఐగుప్తు రాజులు వారి మరణానంతరం వారి శవాలను ఆత్మలను భద్రంగా ఉండాలని పిరమిడ్స్ నిర్మించి ఆ శరీరాలను కొన్ని కెమికల్స్ సహాయంతో మమ్మిఫికేషన్ చేసి 45 రోజుల వరకు అనేకమైన జిగురులను పూసి కొన్ని రోజులు డెడ్ సీ దగ్గర నుండి తెచ్చిన ఉప్పులతో వాటిని ఎండబెట్టి అవయవాల స్థానంలో మట్టిని గుడ్డపీలికలను శరీరంలో కొక్కి మరల శరీరమంతా వస్త్రమును చుట్టి ఒక పెట్టెలాంటి నిర్మాణంలో ఉంచేవారు. ఇలా భద్రం చేసిన శరీరాలను వారి కుటుంబీకుల శవాల దగ్గర గదుల్లో వారి వారి స్థాయిని బట్టి పెట్టేవారు. అలా పెట్టినటువంటి శవాలతో పాటు వారు వాడిన వస్తువులను, గుర్రాలను, రథాలను మరియు కొంతమంది పనివారిని కూడా వారు ప్రాణాలతోనే పూడ్చిపెట్టేవారు. ఇలా చేయటం వలన పునర్జన్మల వారు మరలా ఆ వస్తువులను, ఆ వ్యక్తులను వాడుకొనుటకు వీలు కలుగుతుందని వారి నమ్మకం. అసలు వీరికి మమ్మీలను చేసే ప్రక్రియ ఎవరు నేర్పించారు? ఇంత అద్భుతమైనటువంటి ఈ విధానం గురించి తెలియాలి అంటే మరలా చరిత్రలోనికే వెళ్ళాలి. యాకోబు కుమారుడైన యోసేపు తన అన్నల ద్వారా అమ్మివేయబడి ఐగుప్తు దేశ బానిసగా చేరుతాడు. అక్కడ బానిసగా ఉన్నటువంటి అతనికి పోతిఫెర ఇంటిపైన అధికారిగా నియమింపబడతాడు. మరలా పోతిఫెర భార్య వలన అతను జైలుకు వెళ్లవలసి వస్తుంది. అక్కడ ఇద్దరు రాజు దగ్గర పనిచేసే అధికారులు కూడా జైలులో బంధింపబడతారు. అక్కడ నుండి అతను వారి ద్వారా కలభావమును చెప్పుటకు రాజాస్థానమునకు తీసుకొని రాబడతాడు. అప్పుడు ఫరో, నేను ఒక కలగంటిని, ఆ కలభావమును నాకు తెలియజెప్పమని యోసేపుతో అన్నప్పుడు యోసేపు ఆ కలల భావమును రాజైన ఫరోకు వివరించినప్పుడు రాజు ఆశ్చర్యపడి, దేవుడిదంతయు నీకు తెలియజేసను గనుక నీ వలె వివేకము గలవాడు ఈ ఐగుప్తులో ఎవ్వడూ లేడని, నామ మాత్రం రాజ్యాధికారిగా నేను ఉంటాను, ఐగుప్తు పాలనంతా నువ్వే చూసుకోనమని యోసేపు నాకు అప్పగిస్తాడు. అప్పుడు ఫరో ఐగుప్తు దేశానికి నామమాత్రపు రాజ్యాధికారిగా ఉండి మిగిలిన రాజ్య పరిపాలనంతా యోసేపునకే అప్పగిస్తాడు. అంతేకాకుండా ఆ తర్వాత రాబోయే 7 సంవత్సరాల కరువు నుండి ప్రజలను తప్పించే బాధ్యత కూడా యోసేపునకే అప్పగింపబడును. అలా యోసేపు సమృద్ధిగా పండిన 7 సంవత్సరాల పంటను మరియు కరువు సంవత్సరాలైనటువంటి మిగిలిన 7 సంవత్సరాల వరకు మొత్తం 14 సంవత్సరాలు ధాన్యమును నిల్వ చేసి ప్రజలను, పొరుగు దేశాల వారిని యోసేపు ద్వారా దేవుడు కాపాడినట్లు మనం చూడగలం. నిజంగానే కరువు వచ్చిందా అనేటువంటి విషయము మనకు తెలియాలి అంటే నైలు నది తీరంలో రాతి మీద చెక్కబడిన రాతలను పరిశీలిస్తే మనకు ఆ కరువు వచ్చినట్లుగా చరిత్రలో మనకు కనబడుతుంది. ఈ ధాన్యము కొరకు యోసేపు కట్టించిన గిడ్డంగులు చాలా అద్భుతమైన కట్టడాలు. అక్కడి నుండే ధాన్యము కొనుగోలు చేసే కేంద్రాలు, పాత ధాన్యం ముందుగా అమ్మే ప్రక్రియ, ఇలా అన్ని రకాల పనులను యోసేపు తనకు దేవుడిచ్చిన ప్రతిభా పాఠవాళ్లతో నెరవేర్చి ప్రజలందరినీ కూడా కాపాడును. ఆ కరువు సమయంలో తన తండ్రి, సహోదరులు ఐగుప్తు చేరుకోవడం, అక్కడనే వారు అనేక మందిగా ప్రబలడం మనం బైబిల్లో చూడగలం. ఈ స్టోరీ అంతా మనకు తెలిసినదే. యోసేపు తండ్రి అయిన యాకోబు తన వృద్ధాప్య ముందు జరిగిన ఒక సంఘటనను మనము మనస్సునకు తెచ్చుకునవలను. ఆదికాండం 47:29 యాకోబు తన ముసలితనమందు తన కుమారుడైన యోసేపుతో ఒక ప్రమాణం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అదేంటంటే, నేను చనిపోయిన తర్వాత నన్ను ఈ దేశమందు పాతిపెట్టకుండా కనాను దేశమందు తన పితరులను ఉంచిన ముక్వేల పొలములో ఉన్న గుహ తనను ఉంచమని ప్రమాణం చేయించుకొను. అలా చేయించుకుని యాకోబు తన ముసలితనమందు మరణించెను. మక్వేల పొలంలో ఉన్న ఈ గుహను అబ్రహాము హిత్తీయుడగు ఎఫ్రోను వద్ద శ్మశాన భూమిగా దానిని కొనిను. అక్కడనే అబ్రహామును, సారాయిలను వారు పాతిపెట్టిరి. ఇస్సాకు మరియు రిపకాలను కూడా అక్కడనే పాతిపెట్టిరి. మరియు యాకోబు భార్య అయినటువంటి లేయను కూడా అక్కడనే పాతిపెట్టిరి. యాకోబు కూడా తన శవమును ఉంచవలనని కోరినట్లుగా మనకు కనబడుతుంది.
గణం 50:2 యాకోబు మరణించిన తర్వాత యోసేపు తన తండ్రి శవమును 40 దినములు మమ్మిఫికేషన్ చేయించుటకు వైద్యులకు ఆజ్ఞాపించినట్లుగా ఆ వైద్యులు యాకోబును సుగంధ ద్రవ్యములతో 40 దినాలు సిద్ధపరిచి 70 దినాల మొత్తం ఏడ్చి మమ్మిఫికేషన్ చేసిన శవాన్ని కనాను తీసుకుని వచ్చి అక్కడ గుహలో పాతిపెట్టుటకు వారందరూ కూడా బయలుదేరతారు. అలా యూసేపు తన తండ్రి శవముతో పాటు ఐగుప్తీల పెద్దలందరూ కనాను దేశం వచ్చి ఒక గొప్ప సైన్యం వలె వారందరూ కూడా సాగిపోతారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఒక వ్యక్తి శవాన్ని సమాధి కోసం ఇంతమంది సాగిపోతే ఆ దేశ ప్రజలకు ఒక ప్రశ్న వచ్చి ఉండవచ్చు, యూసేపు ఎందుకు ఇలా చేస్తున్నాడు, శవాన్ని ఎక్కడ పాతిపెడితే ఏంటి, ఐగుప్తు దేశంలో పాతిపెడితే కుదరదా అనేటువంటి ప్రశ్న కూడా వాళ్ళకి రావచ్చు. ఆ ప్రశ్న యోసేపు వరకు కూడా వెళ్ళి ఉండవచ్చు. అప్పుడు ఆ దేశ ప్రజలకు యోసేపు ఏమి చెప్పి ఉండవచ్చు? అంతేకాకుండా యోసేపు తన మరణకాలం సమీపించినప్పుడు తన ఎముకలు కూడా ఐగుప్తు దేశం మందు ఉంచకుండా అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఉంచిన ఆ స్థలమునకే తీసుకుని పోవాలని ఆజ్ఞాపించాను. కనుక యోసేపు మరణించిన తర్వాత తన సహోదరులు సుగంధ ద్రవ్యములతో యోసేపును మమ్మిఫికేషన్ చేసి అంటే సిద్ధపరచి అతనిని కూడా మమ్మీలు ఉంచే పెట్టెలాంటి పెట్టెల్లో ఉంచి నిర్గమకాండం 13:19 యెహోషువ 24:32 ప్రకారం ఇశ్రాయేలీలు మోసే నాయకత్వంలో ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు యోసేపు చేయించిన ప్రమాణము చొప్పున యోసేపును భద్రపరిచినటువంటి ఆ ఎముకలను అనగా పెట్టెను తీసుకుని వచ్చి అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఉంచిన ఆ ప్రాంతమంది యోసేపు శరీరాన్ని కూడా ఉంచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అసలు యోసేపు ఐగుప్తుల ప్రశ్నకు సమాధానంగా ఏమి చెప్పి ఉండవచ్చు? ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే సమాధానం కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉండవచ్చు, కానీ ఇలానే చెప్పి ఉండవచ్చు. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11:22 చూస్తే యోసేపు విశ్వాసమును బట్టి అవసాన కాలం ముందు తన ఎముకలను అనగా శల్యములను గూర్చి ఆజ్ఞాపించును. అంటే యోసేపు చూసిన విశ్వాసం ఏమిటి? మనము చనిపోయినను మరలా క్రీస్తులో మనం బ్రతుకుతాము అని, అదే నిత్య జీవము అని యోసేపు నమ్మాడు. ఇదే విషయాన్ని ఐగుప్తీలకు కూడా యోసేపు చెప్పి ఉండవచ్చు, మనము చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేస్తాము అని. కానీ దీనినే ఐగుప్తీయులు పునర్జన్మగా భావించి యోసేపు చేసినట్లుగా వారు రాజులను అధికారులను అందరూ వారి శరీరాలను మమ్మిఫికేషన్ చేయించుకొని అబ్రహాము శ్మశానము కొరకు గుహను కొన్నట్లుగా పెద్ద పెద్ద పర్వతాలను పోలిన పిరమిడ్స్ను కట్టించుకొని వాటిలో ఐగుప్తీయుల దేహాలను దాచుకొని ఎప్పటికైనా తిరిగి లేస్తామనే భావనతో ఇవన్నీ కూడా చేసి ఉండవచ్చు. నిజంగా ఐగుప్తీయులందరూ కూడా యోసేపు చేసిన ఆ కార్యక్రమాలను మనసులో ఉంచుకొని కాలక్రమేణా అదే వారికి ఆచారంగా మారి ఉండవచ్చునని నా అభిప్రాయం. యూదులలో ఇప్పటికీ ఈ పద్ధతిని మనం చూడగలం. లాజరు చనిపోయినప్పుడు అతనిని కూడా ఒక రాతి గుహలో వస్త్రములతో చుట్టి ఉంచినట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు వారి దేహాన్ని కూడా సుగంధ ద్రవ్యములతో ఆయనను సిద్ధపరచవలని స్త్రీలందరూ సమాధి దగ్గరకు రావడం కూడా మనం చూడగలం. ఇస్రాయేలు వారు సమాధి చేసే విధానాన్ని ఐగుప్తీయులు కూడా పాటిస్తున్నారనేది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరే ముందుగా పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఎరికో పట్టణం, ఇది అప్పట్లో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థ కలిగిన పట్టణం. దీని చుట్టూ ఒక పెద్ద గోడ నిర్మించబడింది. ఆ గోడ పైన కూడా కొన్ని ఇళ్ళు, సెక్యూరిటీ వ్యవస్థ కొరకు కొన్ని గదులు కూడా నిర్మించబడ్డాయి. ఎప్పుడు శత్రు దుర్భేద్యమైన దేశంగా ఇది ఉండేది. అయితే దేవుడు యెహోషువకు మరియు ఇశ్రాయేలీలకు వాగ్దానం చేసిన ఆ దేశానికి నడిపించే క్రమంలో వారికి ఒక నది అడ్డం వచ్చింది. అదే యోర్దాను నది. నది ఆవలనున్న కనాను దేశము చేరుకొనుటకు వారికి అడ్డంగా ఉన్నవి యోర్దాను నది మరియు ఎరికో పట్టణం. అసలు ఎరికో పట్టణం గురించిన వివరణను, శాస్త్రవేత్తల తవ్వకాలలో దొరికిన అనేకమైనటువంటి వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నేను మీ డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఆరిన నేలను ఇస్రాయేలీలందరూ నడిచిపోయేరి. వారు దాటిన తరువాత యెహోషువ షిలోహులో కొన్ని రాళ్ల కుప్పలను వేయించెను. వాటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ రాళ్ల కుప్పలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. షిలోహులో ఉన్న రాళ్ల కుప్పలు ఇవే. వీటిని రాబోయే తరాల వారు తెలుసుకున్నట్లుగా వారు ఎండిన యోర్దాను నేలను దాటిపోయిరని అనుటకు చక్కని ఉదాహరణగా రాబోయే తరాల వారికి సూచనగా ఈ రాళ్ల కుప్పలను వేశారు. ఇప్పటికీ కూడా ఈ రాళ్ల కుప్పలు అక్కడనే ఉన్నవి. 1868 పాలస్తీనా ఎక్స్ప్లోరేషన్ ఫండ్ వారి ప్రోత్సాహం మేరకు చార్లెస్ వారిన్ అనే శాస్త్రవేత్త
త్రవ్వకాలలో ఒక గోడను. అతడు ఆ గోడను ఇటుకలను తీసి పరిశోధనకు పంపించాడు. ఇది ఇలా ఉండగా 1907 నుండి 1909 మధ్య మరో ఇద్దరు శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్ సెల్లిన్, కార్ల్ వెడ్జింగర్ అనే వారు త్రవ్వకాలలో మరో రెండు గోడలను గుర్తించారు. వారి పరిశోధనలో ఆ గోడలో బైబిల్లో రాయబడిన ఎరుకో పట్టణానికి సంబంధించిన వారు గుర్తించరు. ఈ గోడలపై ఉన్న ఒక చిన్న గదిని కూడా వారు గుర్తించారు. ఈ గోడలు క్రీస్తు పూర్వం 1950 సంవత్సరం నుండి 1550 సంవత్సరం మధ్య కట్టినట్లుగా కార్బన్ డేటింగ్ టెస్ట్ ద్వారా గుర్తించింది. తరువాత 1930 సంవత్సరం మరియు 1936 మధ్య జాన్ గార్స్టాంగ్ అనే శాస్త్రవేత్త మళ్లీ తవ్వకాలను జరిపి ఇది నిజంగా బైబిల్లో చెప్పిన ఎరుకో గోడలని అతను నిర్ధారించాడు. తరువాత కెత్లిన్ కెనియన్ అనే ఒక లేడీ శాస్త్రవేత్త 1952 నుంచి 1958 మధ్య జరిపిన పరిశోధనలో 17 కంచు గోడలను ఈమె తన పరిశోధనలో కనుగొంది. ఈ గోడలు ఆక్రమణదారుల ద్వారా నాశనం చేయబడినట్లు మరియు తర్వాత దానిని వారు కాల్చివేసినట్లుగా కూడా గుర్తించారు. ఇదే విషయాలు మన బైబిల్ గ్రంథంలో కూడా చూడగలం. అంతేకాకుండా చాలా పరిశోధనలు ఈ ఎరుకో గోడలపై, ఈ ఎరుకో పట్టణంపై జరిగాయి. ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాలనుకుంటే మీరు అక్కడి నుండి చెక్ చేసుకోవచ్చు. ఈ ఎరుకో పట్టణం సుమారుగా 2000 నుంచి 3000 వరకు ప్రజలు నివసించేవారని, అక్కడ దొరికిన అనేక ఆనవాళ్లను బట్టి వారు నిర్ధారించారు. అసలు ఏం జరిగింది? ఎరుకో కంచుగోడలు ఎందుకు కూలిపోయాయి? ఎలా కూలిపోయి? మనం చూద్దాం. యోర్దాను నది దాటి వచ్చిన తర్వాత దేవుడు దూతను పంపి ఎరుకోను ఎలా జయించాలో యెహోషువకు కొన్ని సూచనలు ఇవ్వటం మనం చూడగలం. ఈ విషయం యెహోషువ గ్రంథం 5:13 వచనంలో మనం చూడగలం. ఆ కాలమందు ఇశ్రాయేలీల భయం చేత ఎవడును బయటికి పోకుండాను, లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారం గట్టిగా వేయబడును. అలాంటి పరిస్థితులలో ఎరుకోను దాని రాజులను, ఎరుకో శూరులందరినీ ఇశ్రాయేలీల చేతికి అప్పగింపబోచున్నాను అని దూత ద్వారా తెలుసుకుని ఇశ్రాయేలీలందరూ 6 దినములు ఆ ఎరుకో చుట్టూ కూడా తిరిగిరి. 7వ దినమున ఎరుకో చుట్టూ 7 మారులు 40,000 మంది ఇశ్రాయేలీ సైనికులు ఆ పట్టణం చుట్టూ తిరిగిరి. అప్పుడు యాజకులు బోరలు ఊదగా ఇశ్రాయేలీలు ఆర్భాటంతో కేకలు వేసిరి. ఆ కేకలకు వారు గోడ చుట్టూ ఒకే దినము 40,000 మంది 7 మార్లు తిరిగిన ఆ వైబ్రేషన్కు ఆ కోట గోడలు కూలిపోయాయి. కంచుకోట లాంటి ఆ గోడలు కుప్పకూలగా ఇశ్రాయేలీలు శపింపబడిన ఆ పట్టణము కత్తివాత సంహరించిరి. ఆ పట్టణపు ప్రాకారంపై ఉన్న ఇంటిలో ఉన్న రహాబు అనే వేశ్య గుడారము దేవుడు నాశనం చేయలేదు. త్రవ్వకాలలో శాస్త్రవేత్తలకు గోడపై కనిపించిన ఒక ఇంటి గది ఇదే. రహాబు ఇల్లుగా దానిని శాస్త్రవేత్తలు గుర్తించారు. తరువాత బంగారు, వెండి, ఇత్తడి పాత్రలను దేవుని ధనాగారంలో ఉంచి మిగిలిన సమస్తాన్ని అగ్ని చేత వారు కాల్చివేసిరి. ఇదే విషయాలను శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించిరి. యెహోషువ ఈ ఎరుకో పట్టణమును ఎవడు కట్టించునో దేవుని దృష్టికి వాడు శాపగ్రస్తుడని, వాడి పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చినని, వాని తలుపులు నిలవబెట్టగా వాని కనిష్ట కుమారుడు చచ్చినని యెహోషువ 6:26 శాపవచనాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఇదే విషయం రాజులు మొదటి గ్రంథం 16:34 అంటే సుమారుగా 500 సంవత్సరాల తర్వాత అహాబు రాజు ఏలిని కాలంలో ఒక వ్యక్తి ఈ పట్టణమును కట్టించాలని ప్రయత్నించాడు. అతని పేరే బేతేలీయుడైన హియేలు. యెహోషువ యొక్క శాపము తెలియక అతడు ఆ పట్టణమును కట్టించినప్పుడు ఆ పట్టణము దాని పునాది వేయగా అభిరాము అని తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయాను. దాని గౌనులు నెత్తగా అతని కనిష్ట కుమారుడు షెగూబు అనేవాడు చనిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అప్పటి నుంచి ఆ పట్టణం పునాదులతోనే ఆగిపోయింది. ఆ తర్వాత 1927 వచ్చిన ఒక భూకంపం వలన ఇంకా అనేక భాగాలు అక్కడ బయటపడ్డాయి. అంతకుముందు కూడా అనేక భూకంపాలు ఆ ప్రాంతంలో వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు ఎరుకో పట్టణమును ఎందుకు కాల్చివేయవలసి వచ్చును? ఈ విషయానికి వస్తే ద్వితీయోపదేశకాండం 13:12 నుండి మనకు కనిపిస్తుంది. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన పురములో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి, మీరు ఎరగని ఇతర దేవతలను పూజింతము రండి అని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిని ఎడ్ల నీవు ఆ సంగతిని శోధించి బావుగా విచారింపవలను. అది నిజమైన ఎడ్ల, అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడ్ల. ఆ పురనివాసులను ఆవశ్యకముగా కత్తివాత సంహరించవలను. దానిని, దానిలో ఉన్న సమస్తమును, దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలను. దాని కొల్లసొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును, దాని కొల్లసొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడు పాడుదిబ్బయ్యుండెను. నేను నీకు ఆజ్ఞాపించే ఈ ఆజ్ఞలను నీవు గైకొనవలను అని యెహోవా ఆనాడే మోసేతో ఆజ్ఞాపించెను. అందుకే ఈ యొక్క ఎరుకో పట్టణంలో ఉన్న విగ్రహారాధన, ఎరుకో పట్టణంలో ఉన్న బహుదేవతారాధనను
దేవుడు సహించలేకే ఈ యొక్క ఎరుకో పట్టణమును దేవుడు కాల్చివేయమన్నాడు. ఇది ఫ్రెండ్స్, ఎరుకో పట్టణం ఎందుకు నాశనం చేయబడింది, ఎరుకో పట్టణం యొక్క గోడలు ఏ విధంగా కూలిపోయాయి, ఇవన్నీ కూడా అనేకమైన శాస్త్రాధారాలతో మీరు చూశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను మొట్టమొదటిసారిగా మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, మరి సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది. కాబట్టి ఎవరు ఆస్తిపాస్తులు, ప్రాణ నష్టం, పంట నష్టం జరుగుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, భవిష్యత్తులో నేను చేయబోయే అనేకమైనటువంటి వీడియోలకు ఇప్పుడు మీరు వినబోతున్న వీడియోనే ప్రధానమైనటువంటి సోర్స్. సో ఈ వీడియోను చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే భవిష్యత్తులో నేను చేయబోయే వీడియోస్ మీకు అర్థం కావు. కనుక ఈ వీడియోను చాలా జాగ్రత్తగా మీరు వినాలి. కార్బన్ డేటింగ్ అంటే ఏమిటి, దీనిని ఎందుకోసం వాడతారు, పురాతన వస్తువులు అవశేషాలు మరియు ఇతర పురాతన వస్తువుల వయసును అంచనా వేయడానికి ఈ కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ఉపయోగించి తెలుసుకుంటారు. అసలు వీటి వయసును కార్బన్ డేటింగ్ ద్వారా ఎలా తెలుసుకుంటారు? ఈ కార్బన్ డేటింగ్ అనేది 1946 తర్వాత వాడకంలోనికి తెచ్చారు. దీనిని విల్లార్డ్ లిబీ అనే అమెరికన్ శాస్త్రవేత్త కనుగొన్నారు. సాధారణంగా ఒక కార్బన్ అణువులో 6 ప్రోటాన్లు, 6 న్యూట్రాన్లు ఉంటాయి. దీనిని కార్బన్ 12 అని అంటారు. ఈ రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది. వాతావరణంలోని నైట్రోజన్ అణువులు కాస్మిక్ రేస్తో తాకినప్పుడు ఈ నైట్రోజన్ అణువులు 6 ప్రోటాన్లు, 8 న్యూట్రాన్లుగా మారిపోతుంది. దీనిని కార్బన్ 14 అని అంటారు. కార్బన్ అణువుల్లా కాకుండా నైట్రోజన్ అణువుల్లో ఈ తేడా వలన నైట్రోజన్ అణువు అస్థిరంగా ఉంటుంది, అంటే స్థిరంగా ఉండదు. మనుషులు, జంతువులు, మొక్కలు ప్రతి వాటిలోనూ ఈ కార్బన్ అణువులు ఉంటాయి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకోవడం వలన ఈ కార్బన్ అణువులు మొక్కలోనికి వస్తాయి. సాధారణంగా మొక్కలను తినే ప్రతి జీవులోనికి ఈ కార్బన్ అణువులు చేరతాయి. ఇలా అన్ని జీవులలో కూడా కార్బన్ 12, కార్బన్ 14 అణువులు చేరతాయి. ఇలా ప్రతి 1 trillion కార్బన్ 12 అణువులకు గాను 1 carbon 14 అణువు ఉంటుంది, అనగా 1 trillion 1 రేషియోలో ఉంటాయి. ఇవి బ్రతికి ఉన్న ప్రతి జీవరాశిలోనూ ఈ కార్బన్ అణువుల రేషియో అలానే ఉంటుంది. అంటే బ్రతికి ఉన్నంతకాలం ఈ కార్బన్ కలిగిన మొక్కలను జీవులు తింటాయి, కనుక ఈ రేషియో అలానే ఉంటుంది. ఇక ఆ జీవి చనిపోయిన తర్వాత కూడా ఆ జీవిలోని కార్బన్ 12 అణువుల సంఖ్య అలానే ఉంటుంది. కానీ కార్బన్ 14 అణువులు మాత్రం మరలా నైట్రోజన్ అణువులుగా మారిపోతాయి. ప్రతి 5730 సంవత్సరాలకు గాను ఆ కార్బన్ 14 సంఖ్య సగానికి పడిపోతుంది. అంటే దీన్ని కార్బన్కు ఉన్న హాఫ్ లైఫ్ అని అంటారు. అంటే ఒక జంతువు చనిపోయే నాటికి ఆ జంతువులో 1000 trillion కార్బన్ 12 అణువులు ఉంటే 1000 carbon 14 అణువులు ఉంటాయి. ఇది ఉదాహరణగా చూద్దాం. 5730 సంవత్సరాలకు నాటికి ఆ జీవుల కార్బన్ 12 అణువులు అలాగే ఉంటాయి, కానీ కార్బన్ 14 అణువులు 500కి పడిపోతుంది. ఆ సగం కార్బన్ 14 అణువులు నైట్రోజన్ అణువులుగా మారిపోతాయి. అంటే 5730 సంవత్సరాలకు గాను ఆ కార్బన్ 14 అణువులు 250కి పడిపోతాయి. మిగిలిన 250 కార్బన్ 14 అణువులు హైడ్రోజన్ అణువులుగా మారిపోతాయి. ఇలా ఒక జీవి చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అని ఈ అణువులైన కార్బన్ 12 మరియు కార్బన్ 14 అణువుల నిష్పత్తిని బట్టి తెలుసుకుంటారు. వీటి ద్వారా 60,000 సంవత్సరాల పూర్వపు వరకు లెక్కిస్తారు. ఇంకా పురాతనమైన వాటిని లెక్కించడానికి మరికొన్ని ఎలిమెంట్స్ను ఉపయోగించి తెలుసుకుంటారు. కార్బన్ 14 హాఫ్ లైఫ్ 5730 సంవత్సరాలు. అదేవిధంగా ప్లూటోనియం 230 హాఫ్ లైఫ్ 24,110 సంవత్సరాలు. యురేనియం 235 హాఫ్ లైఫ్ అవుతుంది 70 crore సంవత్సరాలు. ఇలా పురాతన శిథిలాల వయసును ఈ కార్బన్ డేటింగ్ ద్వారా లెక్కిస్తారు. అసలు ఇవి కరెక్ట్గానే చెబుతున్నాయా?
చాలామంది శాస్త్రవేత్తలు ఈ కార్బన్ డేటింగ్ అనేది కరెక్ట్ కాదని అంటారు. మరి ఈ కార్బన్ డేటింగ్ అనేది కరెక్ట్ కాదనడానికి వారికి ఉన్న ఆధారం ఏంటి అని మనం ఆలోచిస్తే, కార్బన్ డేటింగ్ ద్వారా 60,000 సంవత్సరాలకు పూర్వ వాటినే తెలుసుకోవచ్చు. ఇంకా అంతకంటే పూర్వ వాటిని కనుగొనడానికి వేరే ఎలిమెంట్ ద్వారా మనం చూడాలి. అయితే ఇవేవీ కూడా అంత ఖచ్చితమైనటువంటివి కావు. ఎగ్జాంపుల్, హవాయి ద్వీపంలో పేలిన అగ్నిపర్వతం బాసాల్ట్, ఇది 39 సంవత్సరాల క్రిందట పేలింది. ఆ ప్రాంతం అంతా దాని లావాతో నిండిపోయింది. అయితే ఈ రాక్స్ను కార్బన్ డేటింగ్ చేయగా అవి 8.5 మిలియన్ సంవత్సరాలు అని వచ్చింది. ఇక ఇటలీలోని వాల్కానిక్, ఇది 36 సంవత్సరాల క్రిందటే ఎక్స్ప్లోర్ అయింది, కానీ ఇది 2.4 మిలియన్ సంవత్సరాలని కార్బన్ డేటింగ్లో తేలింది. ఇక సిసిటీ, ఇది కూడా ఇటలీ దగ్గరలోని ద్వీపము, ఇక్కడ వోల్కానిక్ ఎరప్షన్ జరిగి 34 సంవత్సరాలు అవుతుంది. ఆ రాక్స్ను కార్బన్ డేటింగ్ చేయగా ఇది 7 లక్షల సంవత్సరాలు అని వచ్చింది. ఇక కాలిఫోర్నియాలోని అబ్సిడియన్ రాక్స్, ఇవి జరిగి కేవలము 500 సంవత్సరాలు సుమారుగా అయింది, కానీ కార్బన్ డేటింగ్ ద్వారా దీని వయసు 12.6 మిలియన్ సంవత్సరాలుగా చూపించింది. ఇలా అనేకమైనటువంటి కొండలు, శిథిలాలు, శిలాజాలు మొదలగు వాటిపై పరీక్షించినప్పుడు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఒకే రాయిని 2-3 సార్లు కార్బన్ డేటింగ్ చేయగా రకరకాల వయసులు సంబంధం లేకుండా చూపించింది. అందుకే అనేక మంది శాస్త్రవేత్తలలో ఈ కార్బన్ డేటింగ్ అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. 1980 తర్వాత ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం జరగగా దీనిని కార్బన్ డేటింగ్ చేయగా 5 వేరు రకాల రిజల్ట్స్ వచ్చాయి. ఇది జరిగి సుమారు 40 సంవత్సరాలు మాత్రమే అయింది. మీరు చూస్తున్న ఈ వోల్కానిక్ రాక్స్ పై జరిపిన పరిశోధనలో కార్బన్ డేటింగ్తో పాటు ఇంకా కొన్ని ఆర్గన్ డేటింగ్స్ను కూడా చేశారు. ఆ డేటింగ్లలో ఈ పర్వతాలు 3.5 మిలియన్ పురాతనమైనవి అని తేలింది. కానీ ఈ పర్వతం 1954 సంవత్సరంలో పేలింది. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. ఇది కూడా ఫెయిల్ అయింది. ఇక 2.4 మిలియన్ ఇయర్స్ పురాతనమైనవిగా తేలిన ఈ లావారాళ్ళు 1963 సంవత్సరంలో ఏర్పడ్డాయి. ఇప్పటికీ కూడా వాటిని చూచిన వారు, దానిని చరిత్రలో ఎక్కించిన వారు బ్రతికే ఉన్నారు. ఇలా తెలిసిన వాటి వయసునే తప్పు చెబితే తెలియని వాటి వయసును కార్బన్ డేటింగ్ కరెక్ట్గా చెబుతుందని ఎలా చెప్పగలం? ఎవరైనా ఇది 100,000 సంవత్సరాల క్రితం జరిగింది అని అంటే అది కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలరు అని ప్రశ్నించండి. ఇక రేడియోమెట్రిక్ ఏజ్ ద్వారా రాయి యొక్క వయసు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే దీనిపై శాస్త్రవేత్తలకే అంచనాలు సరిగ్గా లేవు. దీనిని బట్టి భూమి యొక్క వయసు, గ్రహాల యొక్క వయసు ఎలా చెప్పగలుగుతున్నారు? సో డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఎవల్యూషన్ థియరీ ఈ రేడియో కార్బన్ డేటింగ్ను ఉపయోగించి చెబితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ ను పొందుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. పూర్వం క్రీస్తు శకం. ఈ పదాలు, ఈ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కథ ఏంటి, దాని చరిత్రను కూడా చూద్దాం. BC అనగా బిఫోర్ ద క్రైస్ట్, AD అనగా ఆఫ్టర్ డెత్ అంటారు. కానీ దాని అర్థం అన్నో డొమిని. దీని అర్థం ఇన్ ద ఇయర్ ఆఫ్ ఫ్లాట్. ఈ బీసీ మరియు ఏడీ అనే వాటిని ఇప్పుడు BCE మరియు CEలుగా మార్చడం జరిగింది. దీనికి అర్థం BCE అంటే బిఫోర్ ద కామన్ ఎరా, CE అనగా కామన్ ఎరా లేక క్రిస్టియన్ ఎరా అని అంటారు. ఇలా ఎందుకు మార్చారు? అసలు దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? ఈ శకమును ఎలా, ఎందుకు గుర్తిస్తారు? ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పంచాంగాలలో కానీ క్యాలెండర్లలో కానీ కాలమానాన్ని కొలవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. చరిత్రలో ఏ సంఘటనలు ఎప్పుడు జరిగాయి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి సంఘటనని ప్రమాణంగా తీసుకొని అక్కడ నుండి కాలగమనాన్ని లెక్క పెట్టవచ్చు. ఈ పద్ధతి ప్రకారం భారతదేశంలో శాతవాహన శకం, శాలివాహన శకం అనే ఊహలు వాడుకలోనికి వచ్చాయి. ఇదే విధంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతులు కూడా వెలిశాయి. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ్యం ప్రబలంగా ఉండడం బట్టి ఆయా సమాజాలలో యేసుక్రీస్తు పుట్టిన సమయం నుండి క్రీస్తు శకం అని లెక్క పెట్టడం మొదలుపెట్టారు. క్రీస్తు పుట్టక ముందు జరిగిన సంఘటనలని క్రీస్తు పూర్వం అని వెనక్కి లెక్క పెట్టడం మొదలుపెట్టారు. దీనిని ఆంగ్లంలో బిఫోర్ క్రైస్ట్ అంటారు.
అంటే దీనిని బీసీ అని రాయడం లేదా పిలవటం జరుగుతుంది. తెలుగులో క్రీస్తు పూర్వం అని వాడటం జరుగుతుంది. క్రీస్తు పుట్టిన తర్వాత కాలాన్ని ఏడి అని పిలుస్తారు లేదా రాస్తారు. అంటే లాటిన్ భాషలో అన్నో డోమిని అనే పదం వస్తుంది. దీనికి ఇంగ్లీషులో ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. మనం శాలివాహన నుండి లెక్క పెడితే పాశ్చాత్య దేశాల వారు క్రీస్తు నుండి లెక్క పెట్టేవారు. వలస యుగంలో పాశ్చాత్య ప్రభావం ప్రపంచవ్యాప్తం అవడంతో వారి పద్ధతులు మనమంతా అవలంబించక తప్పలేదు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచీకరణ ద్వారా భూగోళం కుచించుకుపోతూ ఉంది. వార్తా ప్రసార సాధనాలు అందరికీ అందుబాటులోనికి వచ్చాయి. ఈ సందర్భంలో క్రైస్తవుల పద్ధతే ఎందుకు అవలంబించాలి అని అనేక ప్రశ్నలు ఉద్భవించాయి. అందుకని 20వ శతాబ్దం చివరి కాలంలో కాలగమనాన్ని లెక్కించే పద్ధతిని అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటే బాగుంటుందనిపించి చిన్న మార్పు తీసుకుని వచ్చారు. క్రీస్తు శకం అనగా అన్నో డోమిని, దానినే ఏడి అని అనడానికి బదులు సిఇ అని అంటారు. సిఇ అనగా కామన్ ఎరా, దీనినే సాధారణ శకం అని ప్రతిపాదించారు. అదేవిధంగా బీసీని బీసీఇ అని మార్చడం జరిగింది. దీనికి అర్థం బిఫోర్ కామన్ ఎరా అని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనని క్రైస్తవులు తేలికగా అంగీకరించడానికి కారణం సిఇ అంటే కామన్ ఎరాతో పాటు క్రిస్టియన్ ఎరా అని అనుకోవడం కూడా అవకాశం ఉంటుంది. పూర్వము బీసీ మరియు ఏడి పద్ధతులలో ఇబ్బందులు లేకపోలేదు. మొదటి ఇబ్బంది బీసీ అన్నది బిఫోర్ క్రైస్ట్ అనే ఇంగ్లీష్ పదానికి, ఏడి అనేది అన్నో డోమిని అనే లాటిన్ పదానికి సంబంధించేదిగా ఉండేది. వ్యాకరణం ప్రకారము ఈ రెండూ కూడా వేరువేరు భాషలకు సంబంధించి ఉండటం వలన ఈ రెండింటిని కలిపి ఒకే భాషలోనికి తీసుకుని రావాలి అని బీసీ మరియు బీసీఈ అనేటువంటి పదాలను చేర్చడం జరిగింది. అసలు ఈ క్రీస్తు శకాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రపంచంలో జరిగినటువంటి అద్భుతమైన పరిణామాలను, ప్రజలు ఎప్పటికీ మర్చిపోయినటువంటి సంగతులను మరియు కొంతమంది మహానుభావుల యొక్క పుట్టుకలను ఆధారం చేసుకొని ఈ శకమును లెక్కిస్తారు. అలాగే ఈ ప్రపంచంలో ఎవరైనా అంతటి మహానుభావులు ఉన్నారా అని వెతికినప్పుడు రోమును పరిపాలించిన డయానీసియస్ ఎగ్జికస్ అనేటువంటి రోమా చక్రవర్తి 525వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారిని, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి యేసుక్రీస్తు వారి పుట్టుకు నుండి శకమును ప్రారంభించడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారికి ముందు జరిగినటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వము అని, యేసుక్రీస్తు వారికి వెనక జరిగిన కాలాన్ని క్రీస్తు శకము అని పిలవటం జరిగింది. అయితే ఇది 525వ సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పటికీ ఇది పూర్తిగా అమలులోనికి వచ్చేసరికి క్రీస్తు శకం 9వ శతాబ్దం పట్టింది. ఈ క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రోమన్ ఎంపరర్ అయినటువంటి చార్ల్ మ్యాగ్నీ అనేటువంటి చక్రవర్తి దీనిని చట్టబద్ధం చేసి ప్రపంచమంతటా క్రీస్తు శకాన్ని క్రీస్తు పూర్వమును మాత్రం ఉపయోగించాలని ఒక శాసనాన్ని చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రీస్తు శకము అనేటువంటి మాట ఈ ప్రపంచంలో వినబడుతూ ఉంది. అయితే ఇప్పటికీ మన భారతదేశంలో ఉన్నవారు యేసుక్రీస్తు వారి యొక్క శకములో పెద్ద గొప్పతనమేమీ లేదని, ఇంతకంటే గొప్ప శకాలు మన భారతదేశంలో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారినే క్రీస్తు శకానికి ఎన్నుకోవడానికి గల కారణము, ఈ ప్రపంచంలో మరణించిన వారు అనేక మంది ఉన్నారు, దేవుళ్ళనబడిన వారు, దేవతలనబడిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ మరణించిన వారిలో ఏ ఒక్కరూ కూడా తిరిగి లేవనం లేదు. ఇప్పటి వరకు కూడా వారి ఎముకలు ఈ భూమి మీద ఉన్నవి. ఇంకా మరికొంతమంది అయితే కట్టుకథలను అల్లి లేని వ్యక్తులను చూపించడం కూడా జరిగింది. కానీ యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే ప్రపంచంలో ఎన్నో ఆధారాలు మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నాయి. ఆయన సంచరించినటువంటి ప్రదేశాలు, ఆయన ప్రకటించినటువంటి సువార్తల యొక్క పట్టణాలు, గ్రామాలు ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అంతేకాదు ఆయన మరణించి తిరిగి లేచినటువంటి సమాధి కూడా ఎప్పటికీ ఖాళీగానే ఉంది. ఆయనను సిలువు వేసినటువంటి ఆ గొలుగుత కొండ కూడా ఇప్పటికీ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారిలా తిరిగి లేచిన వారు ఎవరూ లేరు. కాబట్టి యేసుక్రీస్తు వారి వలె మరణాన్ని జయించి తిరిగి లేచిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కనుకనే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను మరియు యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు అంత గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో వేరెవ్వరూ కూడా లేరని ప్రపంచమంతా ఒప్పుకొని యేసుక్రీస్తు వానికి శకపురుషుడు అనేటువంటి బిరుదునిచ్చి యేసుక్రీస్తు వారి పుట్టుకకు మునుపటి కాలాన్ని క్రీస్తు పూర్వమని, యేసుక్రీస్తు వారి పుట్టుకకు తర్వాత కాలాన్ని క్రీస్తు శకమని ప్రపంచమంతా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నో మతోన్మాద శక్తులు యేసుక్రీస్తు వారి పుట్టుకను, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోక కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అనేటువంటి కొన్ని విషయాలను తీసుకుని వచ్చింది. కానీ వాటిలోనూ కూడా కామన్ ఎరా అనేటువంటి విషయంలో బిఫోర్ క్రిస్టియన్ ఎరా అని, అదేవిధంగా క్రిస్టియన్ ఎరా అనేటువంటి అర్థం వచ్చినట్లుగా దానిని మార్చి రాయడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం
ఏడీ బీసీలోను కానివ్వండి, బీసీఈ సిఈలోను కానివ్వండి, ఎప్పటికీ పదిలముగా అలాగే ఉంది. అందుకే యుగాల్లో కానివ్వండి, తరాల్లో కానివ్వండి, యేసుక్రీస్తు వారి నామము గొప్పదిగా చేయబడినన్న వాక్యము నెరవేరునట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క నామమే ఈ రోజుకి కూడా ఘనతకు అర్హమైనదిగా ఉంది. ఈ రోజుకి కూడా మనం డేటును రాస్తున్నాము అంటే కేవలం అది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను ఆధారం చేసుకునే. అందుకే ఈ రోజు డేటును, ఈ నెల డేటును, ఈ సంవత్సరాన్ని మనం లెక్కించగలుగుతున్నాము అంటే అది క్రీస్తు శకము అని క్రీస్తును జ్ఞాపకం చేసుకున్న తర్వాతే. ఒకరిస్తేనే క్రీస్తుకు ఘనత వస్తుంది అనుకోవడం అవివేకం. మనుషులు ఇచ్చినా ఇవ్వకపోయినా పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని ఎప్పుడో గొప్ప చేసినట్లుగా బైబిల్లో రాయించాడు. ఇది ఫ్రెండ్స్ బీసీఏడి లేక బీసీఈ సిఈ అనేటువంటి వాటికి ఉన్నటువంటి అర్థాలు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ వంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బాటనీ కంటే ముందే చెప్పిన బైబిల్. ఈ పేరు వినగానే మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. అదే మన బైబిల్ యొక్క స్పెషాలిటీ. ఈరోజు మన బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటో, శాస్త్రవేత్తల కంటే ముందే బాటనీని బైబిల్ ఎలా అధ్యయనం చేసిందో, ఈ సంగతిని గురించి మనం ఆలోచిద్దాం. ఇక లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మొక్కలు, దీనికి సంబంధించిన శాస్త్రాన్ని బాటనీ అని అంటారు. దీనిని ప్లాంట్ సైన్స్ అని, ప్లాంట్ బయాలజీ అని కూడా అంటారు. వీటిపై పరిశోధన చేసేవారిని బాటనిస్ట్ అని, ప్లాంట్ సైంటిస్ట్ అని, ఫైటోలజిస్ట్ అని కూడా అంటారు. ఈ బాటనీ అనే పదం పురాతన గ్రీకు పదం. బాటనీ అనగా పచ్చగ బయలు, గడ్డి లేక మేత అనే అర్థం వస్తుంది. బాటనీపై అనేక పరిశోధనలు జరిగాయి. అనేక మంది శాస్త్రవేత్తలు బాటనీపై అవార్డులు కూడా పొందారు. బాటనీలో మొక్కలు, చెట్లు, శిలీంధ్రాలు, శైవలాలపై పరిశోధనలు జరుగుతాయి. ఇప్పటి వరకు 410,000 జాతుల మొక్కలపై పరిశోధనలు జరిగాయి. వాటిలో సుమారు 390,000 మొక్కలు పుష్పించే మొక్కలుగాను, 20,000 మొక్కలు పాచి మరియు ఆల్గే లాంటి మొక్కలు, వీటిపై కూడా పరిశోధనలు జరిగాయి. ప్రాచీన కాలంలో వృక్షశాస్త్రం అనేది తినదగిన మొక్కలు, తినకూడని మొక్కలపై మాత్రమే మానవుడు నేర్చుకున్నాడు. తర్వాత తినదగినవి మరియు ఔషధ మొక్కలు, విషపూరితమైనటువంటి మొక్కలపై పురోగతిని సాధించాడు. బాటనీ శాస్త్రానికి పితామహుడు థియోక్రటస్. ఇతడు క్రీస్తుపూర్వం 371 నుంచి 286 సంవత్సరాల మధ్యలోని వాడు. ఇతడు పురాతన గ్రీకు శాస్త్రవేత్త. ఇతడు రాసిన రెండు పెద్ద పుస్తకాలు 1800 సంవత్సరాల తర్వాత జరిగిన పరిశోధనలకు ఎంతో ఉపయోగపడ్డాయి. అంటే ఆయన మొక్కలపై చేసిన కృషి ఎంత అధికంగా ఉందో మనం గమనించగలం. ఆయన రాసిన ఆ రెండు పుస్తకాలే ఆన్ ద హిస్టరీ ఆఫ్ ప్లాంట్స్ మరియు ఆన్ ద కాజెస్ ఆఫ్ ప్లాంట్స్. థియోక్రటస్ బాటనీపై పరిశోధన చేసిన మొట్టమొదటి వ్యక్తి. అందుకే ఈయను ఫాదర్ ఆఫ్ బాటనీ అని అంటారు. అగ్రికల్చర్ను ఎలా అభివృద్ధి చేయాలో క్రీస్తు పూర్వమే ప్రపంచానికి చాటి చెప్పిన శాస్త్రవేత్త. ఇతడు మొక్కలు ఏ విధంగా ఎదుగుతాయి, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వీటన్నిటినీ కూడా ఇతడు తెలియజేశాడు. అప్పటి కాలంలోనే సుమారుగా 550 రకాల మొక్కలపై ఈయన పరిశోధన చేశాడంటే నిజంగా మనం ఆశ్చర్యపోవలసిందే. ఈయన అప్పటిలో గ్రీసు దేశంలో ఏథెన్స్ అనే ప్రాంతంలో మొట్టమొదటి బొటానికల్ గార్డెన్ యూనివర్సిటీని కూడా స్థాపించాడు. 1920వ శతాబ్దంలో బాటనీ చాలా అభివృద్ధి సాధించింది. ఆప్టికల్ మైక్రోస్కోప్, లైవ్ సెల్ ఇమేజింగ్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, క్రోమోజోమ్ సంఖ్య, మొక్కల కెమిస్ట్రీ, ఎంజైమ్స్, ప్రోటీన్స్ నిర్మాణం మరియు పనితీరు వంటి వాటిపై ఎన్నో పరిశోధనలు సాగాయి. 20వ శతాబ్దం చివరి 20 సంవత్సరాల్లో వృక్ష శాస్త్రజ్ఞులు జన్యు శాస్త్రం, ప్రోటోమిక్స్ మరియు డిఎన్ఏ సీక్వెన్స్తో సహా అణుజన్య విశ్లేషణ యొక్క పద్ధతులను మరింత ఖచ్చితంగా శాస్త్రవేత్తలు లెక్కలు గట్టి పరిశోధించగలిగారు. ఈ పరిశోధన వల్లనే ఈరోజు ఆహార పదార్థాల అభివృద్ధి, కలప, చమురు, రబ్బరు, ఫైబర్ మరియు ఔషధాలు మొదలగునవి చాలా అభివృద్ధి చెందాయి. వీటి వలన మానవుని జీవన ప్రమాణం కూడా అభివృద్ధి చెందింది. ఇది వృక్ష శాస్త్రం యొక్క సంక్షిప్త వివరణ. నెక్స్ట్ వీడియోలో మరికొంత వివరణ విందాం. 21వ శతాబ్దంలో పరిశోధనలు మొక్కలపై మరింత పట్టును సాధించాయి. వీటిలో ముఖ్యమైనవి మొక్కల యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్. మొక్కలు ప్రాణమును కలిగి ఉంటాయని ఇండియన్ సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ నిరూపించిన మీదట మొక్కల యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్పై అనేక పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనలలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలను వారు మొక్కల నుండి గమనించారు. బీబీసీ న్యూస్ ఛానల్ చేసిన ఒక డాక్యుమెంటరీలో దీనిని గురించి మనం ఎంతో వివరణ తెలుసుకోవచ్చు.
మనం చూసినప్పుడు చెట్లన్నీ కూడా చాలా మౌనంగా ఉంటాయి, కానీ నేల అడుగు భాగంలో వీటిని కమ్యూనికేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొక్కలు రహస్యంగా మాట్లాడుకుంటాయి మరియు ఒకదానికొకటి పోట్లాడుకుంటాయి కూడా. ఇవి వీటి వేర్ల ద్వారా ఏర్పడే శిలీంధ్రాల వలన అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ కమ్యూనికేషన్ కలిగి ఉంటాయి. ఈ శిలీంధ్రాలు మొక్కలకు న్యూట్రిషన్ను సరఫరా చేస్తాయి. షుగర్ లాంటి వాటిని మొక్కల నుండి వేర్ల ద్వారా బయటకు కూడా పంపిస్తాయి. మొక్కలు ఒకదానికొకటి సాయం కూడా చేసుకుంటాయి. ఇలా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ సంబంధాన్ని వుడ్ వైడ్ వెబ్ అని కూడా అంటారు. ఇది మనం వాడుతున్న ఇంటర్నెట్ లాంటిది. మనం వాడుతున్న ఇంటర్నెట్ను వరల్డ్ వైడ్ వెబ్ WWW అని అంటాము. ఈ వెబ్ ద్వారా మొక్కలు వాటి జాతికి చెందిన చిన్న మొక్కలకు కావలసిన ఖనిజాలను షుగర్ను అందిస్తాయి. అంతేకాకుండా ఏ మొక్కలైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాటి నుండి ఖనిజాలను షుగర్ను తిరిగి తీసేసుకుంటాయి. ఇదే విధంగా చెట్లు మొక్కలు కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. కొన్నిసార్లు పురుగులు చీడలు పట్టినప్పుడు ఇతర మొక్కలకు వేర్ల ద్వారా సంకేతాలను పంపి వాటికి జాగ్రత్తలు చెబుతాయి. మన ఇంటర్నెట్ లాగానే మొక్కలకు కూడా వుడ్ వైడ్ వెబ్ ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఇందులో కూడా డార్క్ వెబ్ మరియు డీప్ వెబ్ లాంటి సిస్టమ్స్ కూడా పనిచేస్తాయి. కొన్ని చెట్లు ఇతర చెట్ల నుండి సారాన్ని ఖనిజాలను కూడా దొంగిలిస్తూ ఉంటాయి, అంటే మన హ్యాకర్స్ లాగనమాట. అంతేకాదు వీటి దగ్గరలో ఉండే కొన్ని మొక్కలకు సారాన్ని ఖనిజాలను అందించి వాటి అభివృద్ధిని కూడా చూస్తాయి. మరికొన్ని మొక్కలైతే రసాయనాలను విడుదల చేసి ఇతర మొక్కలకు హాని కలిగిస్తాయి, అంటే ఇవి మన సమాజంలో ఉన్న టెర్రరిస్టుల్లా. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అంతుచిక్కిన విషయం ఇదే. ఎందుకు అవి ఇలా ప్రవర్తిస్తున్నాయో ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. ఈ మొక్కల కమ్యూనికేషన్ వ్యవస్థ ఈరోజు ఆధునిక కమ్యూనికేషన్ రంగానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ మొక్కల ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని శాస్త్రవేత్తలు ఈ రోజు పరిశోధనల ద్వారా అంటున్నారు. అంతేకాదు మొక్కలకు ఫీలింగ్స్ ఉంటాయని, బాధ, నొప్పి, ఎమోషన్స్ మరియు భయం కూడా అవి కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి ఒకదానికొకటి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయని, కొన్ని ముసలి వృక్షాలైతే చాలా చెట్లతో బంధాన్ని పెనవేసుకుంటూ ఉంటాయని చెబుతూ ఉన్నారు. మొక్కలకు స్నేహితులు కూడా ఉంటారని, వీటికి జ్ఞాపకశక్తి కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొక్కలకు సుమారుగా 40 రోజుల వరకు జ్ఞాపకశక్తి ఉంటుందని ఇటాలియన్ శాస్త్రవేత్త అయిన స్టెఫానో మన్క్యూసో అంటున్నారు. 1966 క్లీవ్ బ్లాక్ స్టార్ అనే ఒక ప్రొఫెసర్ మొక్కలపై పరిశోధన చేసి మొక్కలకు ఫీలింగ్స్ ఉంటాయో లేదో అని పోలీగ్రాఫ్ టెస్ట్ ను నిర్వహించాడు. ఈ టెస్ట్ లో భాగంగా అతడు లైట్ డిటెక్టర్ ను అమర్చి డ్రాగన్ పోర్ట్ ప్లాంట్స్ అనే 2 మొక్కలపై పరిశోధన చేశాడు. ఆ ప్లాంట్స్ లో ఒకదానిని ఒక వ్యక్తి వెళ్లి నాశనం చేసి నరికి అవతల పడేస్తాడు. అయితే అక్కడే ఉన్న మరొక మొక్క అతన్ని గుర్తుపెట్టి తర్వాత టైంలో అతడు వచ్చినప్పుడు ఆ మొక్క భయపడటం, ఆ ఫీలింగ్స్ ను మనం ఈ లైట్ డిటెక్టర్ ద్వారా చూడటం పెద్ద విశేషం. అంటే మొక్కలు భయపడతాయని ఈ ప్రయోగం ద్వారా మనకు అర్థమవుతుంది. The exact person who destroyed its partner. And also conveys the fear. Obviously, the plants have memory and feeling. According to Stefano Mancuso, Italian scientist, plants' memory can last at least 40 days. Plants, undoubtedly, have consciousness. ఇప్పుడే మనకు ఒక చిన్న స్టోరీ గుర్తుకు రావాలి. అదేనండి, చెట్లన్నీ కలిపి గొడ్డలి భుజాన వేసుకుని వచ్చేవాడిని చూసి అదిగదిగో మనల్ని నరికేయడానికి ఒకడు వస్తున్నాడు. అప్పుడు ఆ చెట్లలో పెద్ద చెట్టు, వాడు నరికే గొడ్డలిలో ఉంది మనవాడే, వాడే లేకపోతే మనలను ఆ గొడ్డలి ఏమీ చేయలేదు. ఈ విషయం మనకు గుర్తుకు రావాలి. అంతేకాకుండా మొక్కలు వింటాయి, అర్థం చేసుకుంటాయి అనే సంఘటన ఈ ప్రయోగం కూడా. Let's begin. You are so pretty and so beautiful, and you're going to grow so much because I love you. I love you. What's up, you dumb sack of crap? You trying to grow? You can't grow. Crap's a sack, can't grow, you dumb sack of crap. You're so thirsty. Probably because someone's growing up so fast. Now shut up. You are so much prettier than all these sluts. Seriously, you should be in a botanical garden. I am serious. You look fierce. Oh man, you look like marijuana came down with polio. Okay, day 30. Time to see how it turned out. Plant A, you grew a total of 2 inches. I am so proud of you. అంతే కాదండి, మొక్కలు చూస్తాయి కూడా. దానికోసం ఈ వీడియోను కూడా చూడండి.
to approach the support. తనకు సపోర్ట్ కోసం చూస్తుంది. ఇప్పటివరకు చూసిన విన్న సంగతులను మనసులో పెట్టుకొని ఇప్పుడు బైబిల్ను చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9:8 నుండి చూద్దాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని నియమించాలని మనసు కలిగి బయలుదేరిను. ఈ వచనం ప్రకారం చెట్లకు మనసు ఉంటుందని మనం తెలుసుకున్నాం. వాటికి నాయకుడు కూడా ఉండాలని అవి అనుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాము. నాయకుడు నియామకం కోసం అవి బయలుదేరినట్లు కూడా చూడగలం. బయలుదేరడం అంటే వుడ్ వైడ్ వెబ్ ద్వారా కనెక్ట్ అవ్వడం అని, అవి ఎక్కడో ఉన్న ఇతర చెట్లతో కమ్యూనికేట్ అవ్వడం అని మనం చూడగలం. నెక్స్ట్, మమ్ము నేలుమని ఒలీవ చెట్టును అడగగా అప్పుడు అది దేవునిని మానవులను దేని వలన నరులు నన్ను సన్మానించదురు ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని అనును. అంటే చెట్లు మొదట దేవునిని, రెండవదిగా మనుషులను గౌరవిస్తున్నట్లుగా మనం చూడగలం. అదేవిధంగా అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు ఇదే సమాధానం ఇచ్చినప్పుడు చివరికి చెట్లన్నీ కలిపి మొండ్లపొద దగ్గరికి వెళ్ళి వచ్చి మమ్మల్ని ఏలుమని మొండ్లపొదతో అన్నప్పుడు మొండ్లపొద రండి నా నీడను ఆశ్రయించుడి లేకపోతే లెబానోను దేవదారు వృక్షములంటిని కాల్చివేయుదును అని అంటుంది. అంటే చెట్లు వాటి ప్రక్క వాటికి అపాయం కూడా కలుగు చేస్తాయని మనకు అర్థమవుతుంది. బోటనీ అనేది పుట్టకముందే దేవుడు బైబిల్ గ్రంథంలో మొక్కల యొక్క మనస్తత్వం గురించి రాయించాడు. ఈరోజు జరుగుతున్న ఈ పరిశోధనలకు ముందే, అనగా క్రీస్తు పూర్వం 1051 ఈ విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇప్పటి వరకు అంటే 3000 ముందు అనమాట. బోటనీ పితామహుడు థియోప్రటస్ పుట్టకముందే 680 ముందే దేవుడు న్యాయాధిపతుల గ్రంథంలో మనకు పైసా ఖర్చు లేకుండా, పరిశోధన అవసరం లేకుండా ఈ విషయాలన్నీ దైవ గ్రంథంలో మన మహిమ నిమిత్తం దేవుడు ముందే వ్రాయించాడు. అదండి బైబిల్ యొక్క గొప్పతనం. అంతేకాదు ఇంకా అనేకమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ను తర్వాత వీడియోలో చూద్దాం. మొక్కలను గూర్చి రెండవ భాగాన్ని కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే మొదటిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. నేను చేసే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అంటే మన వీడియో కింద రైట్ సైడ్ రెడ్ కలర్ బటన్ ఉంది, ఆ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. సంఘచరిత్ర. ఈ సంఘచరిత్రను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనం చర్చించుకోవాలి. ఇందులో ఆదిమ సంఘ స్థాపన నుండి నేటి వరకు ఉన్నటువంటి అన్ని సంఘాల గురించి చెప్పుకొని రావాలి. అప్పుడే ఈ సంఘచరిత్ర అనేది మనకు తెలుస్తుంది. దానిని గురించే ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. కనుక ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్లలో ఈ సంఘచరిత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇక సంఘం అనేటువంటి పదము ఎక్లేషియా అనేటువంటి గ్రీకు పదము నుండి వచ్చింది. దీనికి అర్థము వేరైనది లేక బయటకు వచ్చినదని అర్థం. అంటే లోకము నుండి వేరై బయటకు వచ్చిందని అర్థం. ఈ మాట 115 క్రొత్త నిబంధనలో రాయబడింది.
ఇక సంఘచరిత్రను ఆలోచించే ముందు సంఘచరిత్రను 3 యుగాలుగా విభజించవచ్చు. 1 ప్రాచీన యుగం, ఇది రోమా సామ్రాజ్య కాలము, అంటే క్రీస్తుశకం 5వ శతాబ్దం వరకు ఉన్న కాలం. ఇక 2 మధ్యయుగము, ఇది పోపుల సామ్రాజ్యపు కాలము, ఇది 6వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు ఉన్నది. ఇక 3 నవీన యుగము, ఇది 1520వ సంవత్సరం నుండి నేటి వరకు ఉన్నటువంటి కాలము. సంగమును గురించి మనం యేసుక్రీస్తు వారి మాటల్లో మత్తయి సువార్త 16:18 చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండి మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. సంగమోపనాది బండ మీద ఆయన స్థాపించాడు. ఈరోజు అనేక రకాలైనటువంటి డినామినేషన్స్ రకరకాల చోట్ల వారి పునాదిని వేసుకుని క్రైస్తవ్యాన్ని భ్రష్టుపట్టించారు. ఇప్పుడే మనం ఒక వాక్యాన్ని చూడాలి. ఎపిసిల్కు రచన పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాల్సిన సంఘం ఈరోజు డినామినేషన్ మీద మరియు వ్యక్తుల పేర్ల మీద కట్టబడుతూ ఉన్నాయి. అందుకే సంఘం బలహీనమైపోయి అబద్ధ బోధలకు నిలయంగా మారిపోయింది. సంఘం యొక్క ఆవిర్భావం నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులను మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు పరమునకు ఆరోహణము అయిన తర్వాత ఆయన శిష్యులు లోకమందంతటా రాజ్యసువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ ప్రేరణతో మేడగది నుండి చేసిన ప్రసంగం ద్వారా ఇంచుమించు 3000 మంది యూదులు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది క్రీస్తు శకం 33 సంఘము యెరూషలేములో మొట్టమొదటిగా స్థాపించబడింది. ఇదే మొదటి సంఘము. దీనికి ముందు సంఘం అనేది లేదు, కానీ శిష్యులు అనబడేటువంటి చిన్న సంఘం ఉంది, కానీ అఫీషియల్గా మాత్రము లేదు. ఈ విషయాలను మనం అపోస్తల కార్యముల 2వ అధ్యాయంలో చూడగలం. ఇక సంఘము కూడా యూదులలోనే ప్రారంభమైంది. ఈ ఆదిమ సంఘము అపోస్తల బోధలోనూ సహవాసములోనూ పెరుగుతూ వేలకు వేలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ కింది సూత్రాలను వారు అనుసరించారు. 1 మారు మనస్సు, 2 పాపక్షమాపణ కొరకు అందరూ యేసుక్రీస్తు వారి నామంలో బాప్తీసం పొందటము, 3 పరిశుద్ధాత్మతో నింపబడటం, 4 మూర్ఖులకు ఈ తరమ వారికి వీరుగా ఉండటము, 5 అపోస్తల బోధలోను సహవాసంలోనూ ఉండటం, 6 రొట్టె విరుచుట, ఇక 7 ఎడతెగక ప్రార్థించుట. ఈ వీటన్నింటినీ మనం అపోస్తల కార్యములు 2:38-42 చూడగలం. మొదటి శతాబ్దం ముగియక మునిపే అపోస్తలు అందరూ కూడా హతసాక్షులుగా అయిపోయారు. అపోస్తలుల శిష్యులు 2-3 శతాబ్దాల వరకు సత్యాన్నే బోధించారు. అదే సత్యం వలన రోమా సామ్రాజ్యం అంతా గజగజ వణిగిపోయింది. అంత శక్తితో శిష్యులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు. ఆ మధ్యకాలంలోనే ఎందరో క్రీస్తు రాజ్యాన్ని నానా హింసలకు గురి చేశారు. ఈ కాలాన్ని ప్రాచీన యుగము అని అంటామని ముందే చెప్పాను. ఈ కాలంలో రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించేది. ఈ ప్రపంచాన్ని పాలించిన వారు మరియు అతిపెద్ద సామ్రాజ్యాలను మనం చూస్తే మనకు చరిత్రలో 7 మహాసామ్రాజ్యాలు కనబడతాయి. వారిలో 1 ఐగుప్తు సామ్రాజ్యము. ఇది క్రీస్తుపూర్వం 2500 నుండి 1200 వరకు పరిపాలించిన సామ్రాజ్యం. ఇక 2 అస్సూరు సామ్రాజ్యం. ఇది క్రీస్తుపూర్వం 900 నుండి 606 వరకు. బబులోను సామ్రాజ్యం, క్రీస్తుపూర్వం 606 నుండి 536 వరకు. మాదీయ పారశీకుల సామ్రాజ్యం, ఇది 536 నుండి 330 వరకు. ఇక 5 గ్రీకుల సామ్రాజ్యం, 330 నుండి 46వ సంవత్సరం క్రీస్తుపూర్వం వరకు. 6వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం, ఇది క్రీస్తుపూర్వం 31 నుండి క్రీస్తు శకం 395 నుండి 476 మధ్య మరియు 606 వరకు కూడా ఈ రోమా సామ్రాజ్యము మధ్య మధ్యలో కొంతకాలం బలహీనపడినప్పటికీ పూర్తిగా ఇది పరిపాలన చేసింది. ఇక 7వ సామ్రాజ్యం పోపుల సామ్రాజ్యం, ఇది రోమ్లో 395 నుండి 606 వరకు. ఆ తరువాత ఇది 19వ శతాబ్దం వరకు సాగింది. రోమా సామ్రాజ్యం క్రీస్తుపూర్వం 753లో పుట్టింది. క్రీస్తుపూర్వం 340లో ఇటలీని గెలిచి బలోపేతమైంది. రోమన్లు క్రీస్తుపూర్వం 215 నుండి 146 మధ్యకాలంలో గ్రీకులను జయించారు. ఇక క్రీస్తుపూర్వం 133 నుండి 131 మధ్యకాలంలో స్పెయిన్ను బ్రిటన్ను జయించి రాజ్యమును ఇంకా బలోపేతం చేసుకున్నారు. అట్లాంటిక్ సముద్రం మొదలుకొని యూఫ్రటీస్ వరకు వారి సామ్రాజ్యం విస్తరించింది. ఇక జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం 46 నుండి రోమాకు ప్రభువుగా పిలువబడ్డాడు. 180 సంవత్సరాల వరకు తిరుగులేని ఏకఛత్రాధిపత్యం ఈ రోమన్లకు ఉండేది. కానీ ఆ తర్వాత అంతర్యుద్ధాల వలన రాజ్యం బలహీనపడి వాటిలో మెల్లమెల్లగా చీలికలు ఏర్పడ్డాయి. తర్వాత వచ్చినటువంటి చక్రవర్తుల గురించి నేను కంప్లీట్గా ఒక వీడియోను చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తున్నాను మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఇక క్రీస్తు శకం 312వ సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ్యులకు వచ్చి రాజ్యంలో విగ్రహారాధన పూర్తిగా మానేయాలి అని రాజ్యమంతటా ఆజ్ఞాపించాడు.
అప్పటి నుంచి క్రైస్తవ్యం ఒక అఫీషియల్ మతముగా ప్రకటించబడింది. కానీ కొంతమంది దీనిని కూడా వ్యతిరేకించారు. దీనివల్ల కాన్స్టంటిన్ చక్రవర్తి తన రాజధానిని కాన్స్టంటినోపుల్కి మార్చుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి రాజు జూలియస్, ఇతడు విగ్రహారాధనను కొనసాగించాడు. తర్వాత రాజులైనటువంటి క్లేవియన్, థియోడేషియన్లు క్రైస్తవ్యాన్ని మరలా వ్యాప్తి చేశారు. ఇక మొదటి 3 శతాబ్దంలో అంతటా ఒక్కడే దేవుడు యేసునామంలో బాప్తీసమము ఒక్కటే ఐక్యత ప్రకటించబడింది. అలా 300 సంవత్సరాలుగా వారు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత కాన్స్టంటిన్ రాజు క్రైస్తవ్యంలో అనేకమైనటువంటి చట్టబద్ధమైన మార్పులను చేశాడు. క్రైస్తవ్యానికి రాజ్యములను స్వయం ప్రపత్తిని కలిగించాడు. వాక్యములకు విరుద్ధంగా దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారని, అన్యజనుల నమ్మకను ప్రవేశపెట్టి నైసియా కౌన్సిల్ ద్వారా 325లో శాసనం చేశాడు. ఈ నమ్మిక అప్పటికే అనేక చోట్ల ప్రాచుర్యం పొందిన నమ్మికగా ఉంది. ఇది ఎక్కడ మొదలైందని మనం ఆలోచిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయాల్సి ఉంటుంది. అదే త్రత్వం యొక్క చరిత్ర. నేను మరి ఒక వీడియోలో ఈ చరిత్రను గురించి చెబుతాను. ఇప్పుడు ఈ సంఘ చరిత్రనే కంటిన్యూ చేస్తున్నాను. ఇక 15వ జర్మనీకి చెందిన మార్టిన్ లూథర్ క్యాథలిక్ సంస్థ మీద పోపు మీద తిరుగుబాటు చేశాడు. క్యాథలిక్ సంఘం యొక్క 95 తప్పులను రాసి రోము పట్టణంలోని చర్చి ద్వారం మీద తలుపులకు అంటించాడు. ఆ దెబ్బకు క్యాథలిక్ సంఘం యొక్క పునాదులే కదిలిపోయాయి. క్యాథలిక్ ప్రభావము ప్రపంచమంతటా కూడా బలహీనపడింది. ఈ మార్టిన్ లూథర్ను గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో చేశాను. అది కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉంది, పైన ఐ సింబల్లో కూడా ఇస్తున్నాను. ఇక ప్రపంచమంతటా లూథరన్ సంఘాలు పుట్టుకుని వచ్చాయి. దీనికి మూల కారకుడు మార్టిన్ లూథర్ గారు. ఇవి తమకు తాముగా వేరుపడినటువంటివి, కానీ ఆచారాల విషయంలో మాత్రం మార్పు రాలేదు. చిలకరింపు బాప్తీసము మరియు పండుగలు అయిన క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటివి మాత్రం వీరు మర్చిపోలేదు. ఇవన్నీ కూడా క్యాథలిక్ సంఘం నుండి సంఘంలో ప్రవేశపెట్టబడినవే. ఆ తర్వాత 100 సంవత్సరాల కాలంలో 1639 ఆ సమయంలో బాప్తీసం అంటే ముంచడం అనే వాస్తవం బయటకు వచ్చింది. అక్కడ నుండి బయటకు వచ్చిన వారు ముంచే బాప్తీసం ద్వారా ఒక ప్రత్యేక సంఘముగా ఏర్పడ్డారు. వీరిని బాప్టిస్టు సంఘాలు అంటారు. దీనికి మూల నాయకుడు జాన్ స్మిత్. బాప్తీసం విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో క్యాథలిక్ సంఘ ఆచారాలే వీరులను కూడా కామన్గా ఉండిపోయాయి. ఇక మరొక 200 సంవత్సరాల తర్వాత అమెరికాలో వచ్చిన విప్లవంలో బాప్టిస్టు శాఖలలో పరిశుద్ధాత్మశక్తి కొమ్మరించబడడం వలన ప్రపంచమంతటా కూడా పెంతుకోస్తల సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాలకు నాయకుడు చార్లెస్ ఫాక్స్ ఫరం. ఆ తరువాత పెంతుకోస్త సంఘాల్లో జరుగుతున్న కృపావరముల నెరవేర్పు ద్వారా క్యాథలిక్, లూథరన్ శాఖలు నాశనం చేయనంతగా వీరు ప్రబలారు. కానీ ఆచారాల విషయంలోనూ, పండుగల విషయంలోనూ, దైవత్వమును గ్రహించే విషయంలోనూ ఈ సంఘాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇక మొర్మన్స్, దీని స్థాపకుడు జోసెఫ్ స్మిత్. ఇది అనేక రకాలైనటువంటి సిద్ధాంతాల కలగలుపు సంఘము. దీనిని 1830 స్థాపించారు. వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి బైబిల్ కూడా ఉంటుంది. దీనిని అనదర్ టెస్టమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటారు. ఈయన కూడా అనేకమైనటువంటి బైబిల్ విరుద్ధ బోధలు చేశాడు. ఈ బోధలు వీరి సిద్ధాంతాలను నేను చేసినటువంటి మొర్మన్స్ అనేటువంటి వీడియోలో మీరు చూడగలరు. ఆ తర్వాత సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ శనివారపు ఆరాధనకు ప్రాముఖ్యతనిచ్చి వీరు కూడా క్యాథలిక్ సిద్ధాంతాలనే పాటించారు. వీరికి మూల పురుషుడు విలియం మిల్లర్. ఈయన 1843 ఈ సంస్థను స్థాపించాడు. వీరు ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదని, క్రీస్తు వారు కూడా ధర్మశాస్త్రం పాటించారని మనము కూడా పాటించాలని చెబుతారు. అయితే ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రం నెరవేరిపోయింది అంటే వీరు దానిని వ్యతిరేకిస్తారు. ఇంకా వీరు మాత్రమే కాదు, 1772 యెహోవా సాక్షులు, 1760 ప్రెచ్యుటేరియన్స్ అనే సంఘము, అది జాన్ క్యాల్విన్ ద్వారా స్థాపించబడింది. ఇక 1831 నుంచి 1839 మధ్య ఇంగ్లాండ్ రాజు అయినటువంటి హెన్రీ ఎపిస్కోలిజమును ప్రవేశపెట్టాడు. 1729 మెథడిస్ట్ సంఘమును జాన్ వెస్లీ గారు ప్రవేశపెట్టారు. ఇక 1865 క్రిస్టియన్ సైన్స్ అనేటువంటి సంఘాలు కూడా ప్రారంభించబడ్డాయి. క్రిస్టాడెల్ఫియన్లు, విచ్చలవిడిగా క్రీస్తు సంఘములు, చర్చ్ ఆఫ్ గాడ్, మన్నా పెంతుకోస్తు, పరిశుద్ధ పెంతుకోస్తు, ఏకత్వపువాద, ఏకత్వపు శనివారము, బ్రెన్హం బోధులు, బైబిల్ మిషన్ వారి సంఘములు, పరలోకపు తల్లివారు, ఇలా ఎన్నో సంఘముల వారు లేఖనములను అపార్థం చేసుకునే సంఘములు ఈ 1900 సంవత్సరాలలో స్థాపించబడ్డాయి. వీరందరిలో కామన్గా ఉన్నది మాత్రం క్యాథలిక్ సిద్ధాంతాలు మరియు పండుగలు. ఇవన్నీ కూడా ఇతర సంఘాలలో క్యాథలిక్ పిల్లలుగా నేటికి పాటిస్తూనే ఉన్నారు. ఇలా అనేక సంఘములు మనకు ఈరోజు సమాజంలో కనబడుతున్నాయి. వీటిలో ఏది నిజమో, ఏది బైబిల్ ప్రకారమైనటువంటి సంఘమో మనము ఆలోచించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. కనుక వీటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండవలెను. సంఘం అంటే ఏకత్వాన్ని కలిగి, ఏకత్వాన్ని బోధించి అపోస్తలుల బోధలోను సహవాసంలోనూ ఉన్నదే. అందరూ యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొంది, పరిశుద్ధాత్మను పొంది, దేవుడు ఒక్కడే అని నమ్మి ఆయనే అన్నింటికీ ఆధారము, ఆయన క్రీస్తే అని మనం విశ్వసిస్తే ఆయనే మనలను పరలోకం చేర్చగలడు అని నమ్మితే
ఆ నమ్మిక ప్రకారంగా ఆయనతో మనము మన జీవితాన్ని కొనసాగిస్తే అదే మన జీవితాలను మార్చుతుంది. ముందు బాప్టిజం విషయంలో ఏకత్వం పొందాలి, తర్వాత బోధల విషయంలో కూడా ఏకత్వం పొందాలి. దేవుడు ఒక్కడే అని నమ్మాలి, ఆయనే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారని విశ్వసిస్తే పరలోకం నీదే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.